మాతృదేవోభవ. అస్థిర జీవనం మనకు ఆత్మమయంబగు క్షీరవర్ధికిన్. అమ్మా, అస్థిర జీవనం బునకు ఆత్మమయంబగు క్షీరవర్ధికిన్, సుస్థిర బంధమే అర్పరచు శుద్ధ మనంబును సంగినట్టి నీ అస్థికలెందు గల్పవలెనమ్మరో. మా అమ్మగారి అస్థికలు గోదావరి నీళ్లలో నిమజ్జనం చేస్తున్నప్పుడు నాకు కలిగిన భావన ఇది. ఇవాళ మా మిత్రుడి అస్థికలు కూడా గోదావరిలో నిమజ్జనం అవుతున్నాయి కాబట్టి, గోదావరి తీరంలోనే మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఒక్కసారి జీవితం యొక్క నిజతత్వాన్ని సుబ్రహ్మణ్యతత్వం ఆధారంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రార్థన చేస్తున్నాం. అస్థిర జీవనంబునకు ఆత్మమయంబగు క్షీరవార్ధికిన్, సుస్థిర బంధమే ఏర్పరచు శుద్ధ మనంబును సంగినట్టి నీ అస్థికలెందు గల్పవలెనమ్మరో. బాసరతీర బాసరతీర శారదాంఘ్రి స్థిత గౌతమీ సలిల రేఖలలో, బాసరతీర శారదాంఘ్రి స్థిత గౌతమీ సలిల రేఖలలో నిన్ను చూచుకుందునే. భారతీయ సంస్కృతి ప్రకారం శుభం అశుభం అని రెండు ఉండవండి. ఒక సంఘటన ఉంటుంది, దాన్ని మీరు తీసుకున్న దాన్ని బట్టి అది శుభమా అశుభమా అని ఉంటుంది. తప్పితే సంఘటనలో శుభం కానీ అశుభం కానీ ఉండదు. మనం ఏర్పరచుకున్నటువంటి నమ్మకాలు, మన ఆశలు, అపోహలు, ఊహలు కారణంగా కొన్నిటిని శుభాలని కొన్నిటిని అశుభాలని మనం వర్గీకరిస్తాం. ఋత్విక్కులు చాలామంది ఉన్నారు. మన వైదిక సంప్రదాయంలో పెళ్ళికి అపరకర్మకి కుడి ఎడమ తేడా తప్పితే మరి ఏమీ లేదు. సవ్యంగా యజ్ఞోపవీతం వేసుకుని చేస్తే అది శుభకర్మ. ప్రాచీన వీతి అంటే అపరకర్మ. దాన్ని అపరకర్మ అన్నారు తప్పితే అశుభకర్మ అనలేదు, గమనించాలి. కానీ మన మనస్సుల్లో బాగా పేరుకుపోయింది అది అశుభం అని, ఎందుకంటే మనకు అది నచ్చదు కాబట్టి. మనిషికి పోవడం ఇష్టం ఉండదు, అందుకే భగవంతుడు దాన్ని అందరికీ పెట్టాడు. ఖచ్చితంగా కులమత ప్రాంతి జాత భేదం లేకుండా అందరికీ పెట్టేశాడు మొత్తం. నీకు ఇష్టం ఉండదని నాకు తెలుసు రబ్బే, లేదా నువ్వు ఇక్కడే కూర్చుంటావు, నా దగ్గరికి ఎందుకు వస్తావు, మళ్ళీ ఇంకోటి రావాలి కదా, వాడికి చోటు ఉండాలి కదా, నువ్వేముండిపోతే అలాగా అని శుభ్రంగా తాడేసి లాగేస్తాడు. రామాయణంలో చెప్పినట్టే కృతం వా ప్రకృతవా, ఏ నువ్వు చేసావా లేదా అనేది ఎవరూ చూడరు ఇక్కడ. వ్యసనేవా సుధారుణే ఐశ్వర్యేవా సువిస్తీర్ణే వ్యసనేవా సుధారుణే రజ్జునా పరికరిషతి అంటాడు. మనం గొప్ప ఐశ్వర్యంతో తొలతూగుతూ ఉన్నా యమధర్మరాజుకి అదేం పట్టదు. అయి సర్లే, ఐశ్వర్యం అక్కడ కూడా ఉంది లేరా అంటాడు. ఒకవేళ భయంకరమైన కష్టాల్లో మునిగిపోయినా పోన్ లేరా, కాస్త విరామం దొరుకుతుంది కదా, వచ్చే అంటాడు. ఏదైనా మంచిదే, ఎంతకంటే గొప్ప ఐశ్వర్యం స్వర్గంలో ఉంది అంటాడు ఐశ్వర్యవంతుడు. ఉందిగా మరి, ఇక్కడ మనకి యవ్వనం పోతుంది, అక్కడ రంభాదులు ఎవరికి యవ్వనం పోదు. ఇక్కడ మనమేమో ఆకలి దప్పిగా ఉన్నాయి, కూరగాయల బజారుకి వెళ్ళాలి, కూరగాయలు కొనుక్కోవాలి, ధరలు ఎక్కువైతే ఏడవాలి, తక్కువైతే సంతోషించాలి, ఏవో రకరకాలు ఉన్నాయి. ధరలు తగ్గాయి కానీ పుచ్చువన్నీ ఇచ్చేస్తున్నారని గోర పెడతాం, ఏదో రకంగా గోలే ఉంటుంది. అందుకని ఇవన్నీ చూసే మనం స్వర్గానికి అరువులు చేస్తాం. అందుకని యమధర్మరాజు ఏమంటాడు అంటే, నువ్వు ఐశ్వర్యవంతుడువా, ఇంద్రుడి కంటే ఐశ్వర్యవంతుడు కాదు కదా, వచ్చేయి అక్కడ ఇంకా బాగుంటుందంటాడు. ఒకవేళ మనం వ్యసనేవా సుధారుణే భయంకరమైన దుఃఖంలో ఉన్నామనుకోండి, ఎవరే వెర్రివాడ దీని నుంచి విరామం దొరుకుతుందిరా, మిగిలిన వాళ్ళు ఏదో అడుగుతారు, నీకు ఎందుకు వచ్చింది కనుక, భార్యో పిల్లలో కుటుంబ సభ్యులు వాళ్ళ పాటలు వాళ్ళు పడతారు, నీకెందుకురా, నువ్వు వచ్చేసి ఏం లాక్కెళ్ళిపోతాడు. ఏదైనా సరే మనం గుర్తుపెట్టుకోవాలి, మనిషి భగవంతుడికి ఇచ్చినటువంటి మనిషికి భగవంతుడు ఇచ్చినటువంటి వరాలు మూడు ఉన్నాయి. బతకడం కోసం ఒక వరం ఇచ్చాడు, బతుక్కు సంబంధించిన ఆందోళన తట్టుకోవడానికి మూడు వరాలు ఇచ్చాడు భగవంతుడు. చాలా గొప్పవాడు, చాలా కృతజ్ఞులమే ఉండాలి భగవంతుడికి. మనం బతకడానికి సంబంధించిన వరం ఏమిటంటే ఆశ. కుష్ఠరోగం వచ్చి సర్వాంగాలు కుళ్ళిపోయి అన్నం తినే ఓపిక లేకపోయినా, గుడిమెట్ల మీద కూర్చుంటే ఎవడో ఒక మెతుకు వేసే స్థితి లేకపోయినా కూడా, ఎవడైనా పొరపాటు నింత అన్నం ముద్ద పెడితే ఆ అన్నం ముద్ద తినగానే రోజు ఇలా ఎవడో ఎవడైనా పెడితే బాగుండు అనుకుంటాడు. అంతే, ఈ రోగం ఎందుకు ప్రాణం పోతే బాగుండు అని అనుకోడు, అదే ఆశ. బతకాలని అనిపించడం కోసం మనిషికి ఒక వరం ఇచ్చాడు, అదేమిటంటే ఆశ. ఎంత దీనమైన పరిస్థితిలో ఉన్నవాడైనా బతకాలనే కోరుకుంటాడు.
ఈ బతుకు తాలూకు ఆందోళన తట్టుకోలేమని భగవంతుడికి తెలుసు. అందుకే ఆయన 3 వరాలు ఇచ్చాడు ఈ ఆందోళన తట్టుకోవడానికి. 1 మరుపు, 2 నిద్ర, 3 మరణం. 3 వరాలు ఇచ్చాడు హాయిగా. నిద్రపోతున్నాం, పుత్రమరణం వచ్చి భయంకరమైన శోకాన్ని అనుభవిస్తున్న తల్లి కూడా ఆ పుత్రుడు దేహం వెళ్ళిపోయిన తర్వాత రాత్రి 10:00, 11:00, 12:00 పడుకుంటే 1 గంట నిద్ర పడుతోందిగా, అలసిపోవడం వల్లైనా పడుతోందిగా, మర్చిపోయిందిగా, అలిచితే అది వరమే ఒక రకంగా. అలాగే 10 ఏళ్ళు అయింది ఆ పుత్రుణ్ణి మర్చిపోయాంగా సుమారుగా, మళ్ళీ ఏదో ఆ తిథి వస్తేనే కదా గుర్తు చేసుకునేది, లేకపోతే మన కార్యక్రమాల్లో మనం పడ్డాం కదా, మన మినపరొట్టి మానేమా, తేనె మానేమా, పేరంటాలు మానేమా, పెళ్ళిళ్ళు మానేమా, పార్టీలు మానేమా, ఏది మానేం కనుక ఎవరన్నా వస్తే మాత్రం వాళ్ళు లేడండి వాళ్ళు లేడండి అంటున్నాం, వాళ్ళు లేకపోతే నువ్వేమన్నా మానేసేవేటి ఇక్కడ. అందుకని మరుపు కూడా ఇచ్చాడు భగవంతుడు 2వ వరంగా. 3వ వరం ఇచ్చాడు అద్భుతంగా. ఏమండి, నిద్ర ఒక రోజు ఉంటుంది, ఒక రోజు ఉండదు, కొద్దిసేపే ఉంటుంది, మరుపు కూడా కొంతకాలమే ఉంటుంది, శాశ్వతంగా దీని నుంచి విముక్తి ఉందంటే ఉందిరా అబ్బాయి కంగారు పడకు మరణం అన్నాడు, ఇక తీసేయాలని అంతే. అంచేతను బతకడానికి ఆశ అనే 1 వరాన్ని ఇస్తే బతుకుని తట్టుకోవడానికి భగవంతుడు 3 వరాలు ఇచ్చాడు. అందుకని భగవంతుడికి మనం కృతజ్ఞులమై ఉండాలి. అందుకే ఇది ముగిసేలోగానే ఇది అస్థిర జీవనం అని తెలుసుకుని దీని నుంచి ఏ రకంగా విముక్తి పొందాలి, ముక్తి వేరు విముక్తి వేరు, ఒట్టిన జీవితాన్ని తప్పించుకోవడం విముక్తి, ఉండగానే జీవితాన్ని అవగాహన చేసుకోవడం ముక్తి. జీవితాన్ని కనుక మనం అవగాహన చేసుకుంటే ఆ జీవితాన్ని గురించిన భయం మనకు ఉండదు. ఇవాళ సుబ్రహ్మణ్య స్తోత్రం ద్వారా, సుబ్రహ్మణ్య తత్వం ద్వారా అవగాహన చేసుకునే ప్రయత్నమే చేద్దాం మనం. అస్థిర జీవనం మునకు ఆత్మమయంబగు క్షీరవార్ధికిన్ సుస్థిర బంధమేర్పరచు శుద్ధ మనం బున సంగినట్టి నీ అస్థికలెందు కల్పవలెన మరో. మా అమ్మగారు పశ్చిమ గోదావరి జిల్లా తీరంలో పుట్టింది, గోదావరి తీరంలో. కానీ ఆవిడ మా ఇంట్లో హైదరాబాదులో పోయింది. అక్కడికి దగ్గర గోదావరి ఏది ఉంది అని నేను చూశాను. బాసర తీరంలో ఉంది గోదావరి, సరస్వతీదేవి ఆలయం కూడా ఉంది అక్కడ. అందుకని నేనేమో సరస్వతీ పుత్రుడిని మీరు అందరూ అంటున్నారు, ఆవిడేమో గోదావరి పుత్రిక. గోదావరి పుత్రికను కలపడానికి సరదా తీరంలో ఉండే బాసర తప్పితే ఇంకేది ఉంటుందండి పుణ్యక్షేత్రం. అంచేత ఆవిడ సరస్వతి అనుగ్రహం నా ఎందు ఉంది, గోదావరి అనుగ్రహం ఆవిడ ఎందు ఉంది. అందుకని రెండు కలిసి వస్తాయని నేను మా అన్నగారులు వెళ్ళి అక్కడ నిజామాబాద్ జిల్లా బాసర వెళ్ళి అక్కడ శారదాదేవిని రోజూ తమ తరంగాలతో పాదాలు కడిగి పవిత్రం చేస్తున్న గోదావరి నదిలో మా అమ్మ అస్థికలు నిమజ్జనం చేశాం. అప్పుడు ఆశువుగా పొంగి పొర్లింది ఈ పద్యం, కవిని కాబట్టి అవధానని కాబట్టి. అసలు ఏమిటి అస్థి నిమజ్జనం, ఎందుకు కలపాలి, ఎందులో కలపాలి, ఆవిడ బతుకేమిటి, ఆవిడ జీవితం ఏమిటి, ఎందులో కలిపితే సరిపోతుంది, ఆవిడ మాకు అందించిన జ్ఞానం ఏమిటంటే అస్థిరమైన జీవనానికి, ఆత్మమయమైన క్షీరవార్ధికి సుస్థిరమైన బంధం ఏర్పరచడాలంటే చిత్తశుద్ధి ఉండాలి రా అబ్బాయి అని మా అమ్మ చెప్పేది. ఎందుకంటే మా అమ్మ క్షీరాబ్ధి ద్వారేశ నాడు పుట్టింది, అందుకని నాకు దైవభక్తి వచ్చింది. మా నాన్నగారు 15 పుట్టారు, అందుకని దేశభక్తి కూడా వచ్చింది. ఈ 2 వారిదయ్యే, మందేం లేదు ఇందులో, ఊరికే వాటిని ఏదో కాస్త పెంచుకున్నాం అంతే భగవంతుడు దయవల్ల. అందుకని ఆయన 15 పుట్టాడు కాబట్టి దేశం గురించి ఆలోచించి ఆలోచన నాకు వచ్చింది. ఆవిడ క్షీరాబ్ధి ద్వారేశ నాడు పుట్టింది కార్తీక మాసంలో కాబట్టి దైవం గురించి ఆలోచించే శక్తి అనురక్తి వచ్చింది. ఇదంతా ఎందుకు అంటే ఆవిడ ఎప్పుడైనా చెబుతూ ఉండేది ఆ పుట్టినరోజున, అమ్మ నేను లోకానికంతా ఏవో చెబుతున్నానులే, నీకెందుకు నువ్వు చెప్పమ్మా 2 మాటలు అంటే, ఏ ఉంది రా చిత్తశుద్ధిరా 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 అనేది. ఈ చిత్తశుద్ధి ఏమిటో ఆవిడ పోయిన 11వ రోజు నాకు అర్థమైంది. 11వ రోజు శుద్ధి చేస్తాం మనం, ఆ రోజు శుభ్రం అనం, రోజు ఇల్లు శుభ్రం చేసుకుంటాం, శుద్ధి చేసాం అనం అనకూడదు, రోజు ఊడుస్తున్నాం శుభ్రం చేసాం. 11వ రోజున శుద్ధి చేస్తారు, మా ఇంట్లో శుద్ధి అండి ఇవాళ అంటారు. అంటే అర్థమైపోయింది ఇంకా 11 ఎవరో పోయారని చెప్పక్కర్లేదు. ఇంకా ఏమిటి శుద్ధికి శుభ్రానికి తేడా, శుభ్రం చేసినప్పుడు ఎక్కడ వస్తువులు అక్కడే ఉంటాయి, వాటిని ఇలా పైకి తీసి ఊడ్చేస్తాం, మళ్ళీ అక్కడే పెట్టేస్తాం. శుద్ధి చేసినప్పుడు అలా కుదరదు, మొత్తం అన్నీ బయటెట్టేస్తాం, శుభ్రంగా కడిగేస్తాం, అప్పుడు మళ్ళీ తర్వాత ఎప్పుడో లోపల పెట్టుకుంటాం. సరిగ్గా చిత్తశుద్ధి అంటే మంచి ఆలోచనలు ఉండడం, చెడ్డ ఆలోచనలు లేకపోవడం కాదండి, మొత్తం కంపెనీ మూసేయడం, అన్ని ఆలోచనలు పోవాలి, అన్నీ బయటెట్టేయాలి, బయటకెళ్ళి మంచి లేదు చెడ్డ లేదు శుభము లేదు అశుభం లేదు, అన్నీ భగవత్స్వరూపమే. కామమయో అకామమయ క్రోధమయో అక్రోధమయ తేజోమయో అతేజోమయ ధర్మమయో అధర్మమయ సర్వమయ తద్యదేతతు తద్యథాకారీ యథాచారీ తథాభవతి సాధుకారీ సాధుర్భవతి పాపకారీ పాపోభవతి
అని వేదం చెప్పినట్టుగానే మనం గ్రహించాలి. ధర్మాధర్మాలు రెండూ భగవత్ స్వరూపమే. కాకపోతే లలితా సహస్రంలో ధర్మాధర్మ వివర్జిత అని ఉండవలసిన అవసరమే లేదు. ధ్యానధ్యాతృధ్యేయరూప ధర్మాధర్మ వివర్జిత. అదేమిటండి, ధర్మాధర్మాలు రెండూ వదిలిపెట్టేస్తుంది అమ్మవారంటే ఆవిడ రెండింటికి అతీతం కాబట్టి. మనం ఏదో ధర్మం అనుకుంటాం, అదేదో అధర్మం అనుకుంటాం, రెండూ అమ్మవారికి సమానమే, రెండూ మాయలేరా, ఆ మాయ గ్రహించడమే అసలైన ధర్మం చెబుతుంది ఆవిడ. అది వేదసారం. జీవిత సారం కూడా ఏమిటంటే జీవితం ఎలాగో అస్థిరమే. ఇవాళ ఏదో పోయిన వాళ్ళకి 2 నిమిషాలు మౌనం పాటిస్తాం, రేపేముంది మనం పోతాం ఇంకొకందరు కూర్చుని పాటిస్తారు, ఇక్కడ అంతకంటే ఉంది. రేపు మామూలు వాడు పోతే ఏదో 2 మాటలు చెప్పుకుంటారు, పెద్దవాళ్ళు ఎవరైనా పోయారనుకుంటే పత్రికలో వేస్తారు, 2 సంతాప సభలు పెడతారు, 100 మంది వచ్చిన చోట 1000 మంది వచ్చి శ్రద్ధాంజలి ఘటిస్తారు. ఏం చేసినా ఆయన రాడుగా, మామూలు వాడు ఎలాగో రాడో మహానుభావుడు కూడా రాడు. ఎంతమంది వచ్చినా ఒకటే వచ్చిన విషయం కూడా వాడికి ఏం తెలియదు. ఇక్కడ రేపు పొద్దున్న మనమందరము ఇదే స్థితికి లోనవుతాం, ఇందులో అనుమానమే లేదు ఇక్కడ. అందుకని 25 ఏళ్లకి ఆలోచన లేకపోతే పర్వాలేదు, 50 ఏళ్లకు కూడా లేకపోయినా కొంత సరిపెట్టుకోవచ్చు, కానీ 60 దాటాక మాత్రం ఖచ్చితంగా ఉండాలి. అందుకే షష్ఠి పూర్తి చేస్తారు. చేసినప్పుడు ఉగ్రరథ శాంతి అంటారు. ఋత్విక్కులకు బాగా తెలుసు ఉగ్రరథం అంటే మనం భయపడతామని అసలు అర్థం చెప్పరు. ఉగ్రరథం అంటే పాడే పాడిగట్టేస్తారు అబ్బాయి జాగ్రత్తగా ఉండమని. ఉగ్రరథం రుద్రరథం ఇవన్నీ ఏమిటండి శ్మశాన మాటలు. ఎందుకు షష్ఠి పూర్తులు అంటే జాగ్రత్త జ్ఞప్తి చేయడం, రిమైండింగ్, సెల్ ఫోన్ రిమైండింగ్, అయిపోయింది రా అబ్బాయి 60 ఏళ్ళు బతికొచ్చు చాలు, శోభకృతిలో పుట్టావు, మళ్ళీ శోభకృతి వచ్చింది, బుద్ధి లేదు, ఇంకా శోభనం కోసం చూస్తావా, ఆపే ఇక జాలే. ఇంకా విరక్తి రావాలి, భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఉండాలి. ఇంకెంత ఎవడు చెప్తాడు 72 82 ఇదివరకు అనుకునే మాటలమ్మ, ఇప్పుడు ఆ గ్యారంటీ ఏం లేదు. ఇక్కడ 18 ఏళ్ళవాడు గుండెపోటు వచ్చింది అన్న పత్రికల్లో చూసుంటారు, 18 ఏళ్ళవాడు గుండెపోటు ఏమిటండి, 6 ఏళ్ల పిల్లకి వచ్చింది, 6వ తరగతి పిల్లకి అంటే 10 ఏళ్ళు గుండెపోటే ఖచ్చితంగా, వేరేం కాదు గుండెపోటే 6వ తరగతి పిల్లకి. పైగా గుండెపోటుతో పెద్ద ప్రమాదం ఏమిటంటే ఇది 80 ఏళ్ళవాడికి వస్తే పర్వాలేదు కొంత తట్టుకుంటాట, 10 ఏళ్ళవాడికి వస్తే తట్టుకోవడం కష్టం. వయస్సు ఎంత ఎక్కువ ఉంటే గుండెపోటుకి అంత రిస్క్ తక్కువ, వయస్సు తక్కువ ఉన్న కొద్దీ గుండెపోటుకి రిస్క్ ఎక్కువ. ఒక యువకుడికి 30 ఏళ్ళవాడికి వచ్చింది అంటే గ్యారంటీ లేదండి ఏమో అయిపోతాడు, అదే 70 ఏళ్ళవాడికి వస్తే తట్టుకుంటాడు, ఎందుకంటే జీవితంలో చాలా తట్టుకున్నాడుగా, అది కూడా ఉంటుంది అక్కడ షాక్ అబ్జార్బర్. జీవితంలో చాలా తట్టుకున్నాడు, 70 ఏళ్ళు అంటే ఎన్ని తట్టుకున్నాడు, కూతుళ్ళు కొడుకులు మనవాళ్ళు గొడవలు పెళ్ళిళ్ళు మావిడాకులు విడాకులు ఎన్ని పడ్డాడు గొడవలు ఇక్కడ, అందుకని కొంచెం తట్టుకుంటాడు. 30 ఏళ్ళవాడు ఏం తట్టుకున్నాడు ఇక్కడ, అందుకని పోతాడు వెంటనే. ఇది అలవాటు లేనివాడికి అనుభవం లేనివాడికి ఆపద వచ్చిందనుకోండి తట్టుకోలేడు, అలవాటు ఉన్నవాడు తట్టుకుంటాడు. అంచేత మనం జీవితం ముగిసేలోగా ఇది అస్థిరం అని తెలుసుకుని దీన్ని ఎలాగూ సుస్థిరం చెయ్యలేము. సుస్థిరమైంది ఏమిటి, ఆత్మమయం బగు క్షీరవార్ధికిన్ శ్రీమన్నారాయణమూర్తి శయనించేటువంటి క్షీరసాగరం ఉంది, అదే మన మనస్సు. అక్కడ కూడా వైకుంఠంలో ఉందని అనుకోవద్దు మన మనస్సు. అందుకే క్షీరసాగరంలో కెరటాలు ఉండవు అని చెబుతారు పురాణాల్లో. కెరటాలు ఉండంది సముద్రం ఏమిటండి, అది అంతే. కెరటాలంటే ఆలోచనలు. ఆలోచనలు ఉంటే నీ మనస్సు మామూలు మనస్సు, మురిక్కి అలవ. రాజమండ్రి మున్సిపాలిటీ వాళ్ళు ఏమీ బాగు చేయని కాలువ. అదే నీ మనస్సు కనుక ఆలోచన లేకుండా అయిందనుకో అది క్షీర సముద్రం. ఆలోచన లేకుండా చేసుకుంటే క్షీర సముద్రం, ఆలోచన లేని చోటే భగవంతుడు ఉంటాడు. అందుకే శుభ్రైర భ్రైరథ భ్రైరుపరివిరచిత ముక్త పీయూష వర్షై ఆనందీన పునీయాత్ అరినడిన గదా శంఖపాణిర్ ముకుందక శుభ్రై అభ్రై అదభ్రై. ఏమిటి భ్ర 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 పాడుకుంటూ పోవడం కాదు, అర్థం తెలుసుకోవాలి. క్షీరోదన్వత్ ప్రదేశే శుచుమణివిల సత్సైకతే మౌక్తికానాం మాలా క్లుప్తాసనస్థ స్ఫటికమణినిభైర్ మౌక్తికైర్మండితాంగ శుభ్రైరభ్రైరథభ్రైరుపరివిరచితైర్ ముక్త పీయూష వర్షేహి. క్షీరసాగరం మీద వైకుంఠం మీద కమ్ముకున్న మేఘాలు ఎలా ఉంటాయంటే శుభ్రై స్వచ్ఛంగా ఉంటాక, అభ్రై ఆకాశంలో ఉండి చలించకుండా ఉంటాయట, అదభ్రై కించిత్తు చలనం కూడా ఉండవుట. అంటే తరంగాలు లేవు ఆ సముద్రంలో, తరంగాలు లేవు. తరంగం ఉంటే చెలించదా, చెలిస్తేనేగా తరంగం అంటున్నాం మనం, చెలించకపోతే సముద్రమే అంటాంగా. చెలించిన దాన్నే తరంగం అంటున్నాం మనం. చలనం లేకపోతే తరంగం మనకెక్కడ కనపడిందండి, అసలు చలనం ఉండబట్టే కనపడింది. అంచేతన ఆ చలనమే తరంగమే మన మనస్సులో ఉండే ఆలోచన. ఆ ఆలోచనలన్నీ శుభ్రై స్వచ్ఛం చేసుకుని అద అభ్రై ఆకాశంతో సమానం చేసి శూన్యం చేసుకుని అదభ్రై ఏమాత్రం చలించకుండా చేస్తే అప్పుడు ముక్త పీయూష వర్షై ముక్తం ముక్తి అనేటువంటి అమృతం వర్షిస్తాడు భగవంతుడు. అంచేత మనస్సులో ఆలోచనల్ని రద్దు చేసుకోవడమే వేదాంతం.
ఇది ఆలోచించడం అది ఆలోచించడం కాదు. ఏం చేసినా, పూజ చేసినా, జపం చేసినా, తపస్సు చేసినా, స్తోత్రం చేసినా, పారాయణ చేసినా, ఆలోచనలు ఆగిపోతున్నాయా లేదా, ఆలోచనలు ఆగిపోతున్నాయా లేదా, కనీసం తగ్గుతున్నాయా లేదా, తగ్గుతున్నాయా లేదా. వర్షాలు బాగా కురుస్తుంటే ఏమంటే అనుకుంటాం మనం, కురవడం ఆగిపోకపోయినా తగ్గితే బాగుండు, కాస్త బట్టలైనా ఆరాలి కదా అనుకుంటాం మనం. మన బట్టలు ఆరడమే పెద్ద సమస్య. అలాగే ఎండలు బాగా మండిపోతున్నాయనుకోండి, అప్పుడేమనుకుంటాం వేసవకాలం ఎండలు ఇంత లేకుండా ఎలా ఉంటాయి, కాస్త కొద్దిగా బయటికి వెళ్ళడానికైనా చల్లబడాలి కదా, 4 గంటలకైనా చల్లబడిపోతే ఎలా అనుకుంటాం కదా. అంటే ఆలోచనల విషయంలో కూడా పూర్తిగా మానేయడం అనేది ఉండదండి, ఇక్కడ పూర్తిగా ఆగవు. అందుకని తగ్గితే చాలు. ఎలా తగ్గుతాయి? ఇంట్లో వస్తువులు ఉన్న కొద్దీ ఆలోచనలు పెరుగుతాయి, బంధాలు పెంచుకున్న కొద్దీ ఆలోచనలు పెరుగుతాయి. అంటే 60 ఏళ్ళు దాటుతున్నాయంటే బంధాలు నెమ్మదిగా తగ్గించుకోవాలి. కూతురు కానీ కొడుకు కానీ ఫోన్ చేసి అమ్మా మా ఇంట్లోనే అంటే నోరు మూసేయి, వారం వరకు జీకని చెప్పాలి. మాకేం చెప్పకు, నువ్వు నీ మొగుడు పడండి, నువ్వు నీ పెళ్ళం పడండి, చేసాంగా 3 ముళ్ళు వేసాం, మళ్ళీ మాకు చెప్తే వీటిక్కడ అని చెప్పాలి. మనం అలా చెప్పక ఏమ్మా ఏమైందమ్మా అంట, ఓ అరగంట చెబుతుందమ్మా సినిమా, ఇక్కడ రంగమార్తాండ రాఘవరావులో చెబుతుంది ఇక్కడ కథ, అవన్నీ వింటూ కూర్చోకూడదండి, నువ్వు చూసుకో అని చెప్పాలి. మనం సలహాలు ఇవ్వడం మొదలెట్టామంటే బంధం పెంచుకుంటున్నాం బాగా. ఇక్కడ కొడుకేనా అంతే ఏవో చెప్తాడు, ఇక్కడ కొడుకు కోడల మీద నేరాలు చెబుతాడు, కూతురు అల్లుడి మీద నేరాలు చెబుతూ మనం నమ్మేస్తూ ఉంటాం అంటున్నాం. ఇక్కడ మన బుద్ధి ఎంత గొప్పదండి, ఈ కోడలు కూతురు ఒకే వయస్సు వాళ్ళు, ఆ పిల్లనే ఒక ఆవిడ పెంచింది, అక్కడ మనం పట్టించుకోవడం దాన్ని. ఇక్కడ ఇదే బంధాలు తగ్గించుకోవడం అంటే ఆలోచనలు తగ్గిపోతాయండి ఖచ్చితంగా. నాకు చెప్పకమ్మా అయిపోయింది కదా, మన తర్వాత చూసుకుందాంలే చేసుకోండి అని చెప్పాలి. అప్పుడు వాళ్ళే చూసుకుంటారు. అప్పుడు ఈ ఆలోచనలు తగ్గించుకుని క్షీరసాగరంలో ఉండే శ్రీ మహావిష్ణువుని మన హృదయంలో చూడడం ఎలాగో, సుబ్రహ్మణ్య స్వామి రూపంలో చూడడం ఎలాగో తెలుస్తుంది. అందుకని అస్థిర జీవనమునకు ఆత్మమయంబగు క్షీరవార్థికిన్ సుస్థిర బంధమే ఏర్పరచు శుద్ధమనంబున సంగినట్టి నీ అస్థికలి దుగల్పవలెనంబరు. చిత్తశుద్ధి ప్రధానం అని చెప్పావమ్మా. నీ 11వ రోజున ఇంట్లో శుద్ధి చేసే వరకు నాకు ఆ మాట అర్థం కాలేదు. చిత్తశుద్ధి అంటే ఇదా, మనస్సును బాగా మంచిగా చూసుకుంటే చాలా, మంచిగా చూడటం కాదు అసలు లేకుండానే పోవాలి, అసలే లేకుండా పోవాలన్నమాట. అదే అద్వైతం. భగవంతు జీవుడికి దేవుడికి అడ్డంగా ఉన్న పదార్థం ఏమిటంటే మనస్సు. మనస్సు లేకపోతే జీవుడు దేవుడు ఒకటే. మనస్సు కారణంగానే జీవుడు అనేటువంటి ప్రతిబింబం కనపడుతోంది. అద్దం లేకపోతే ప్రతిబింబం ఎక్కడుందండి? ముఖం పరమాత్మ, అద్దం మాయ మనస్సు, అద్దంలో పడిన ప్రతిబింబమే జీవుడు. మనమంతా ప్రతిబింబాలం తప్పితే బింబాలం కాదు. ఇక్కడ దేవుడు అనేటువంటి వాడికి ప్రతిబింబం మనం. మరి బింబం ఉన్నట్టే ప్రతిబింబం ఉంటుంది కదా అనొచ్చు, ఉండదండి. మీరు చూసుకోండి, దేవుడు ఉన్నట్టు మనం ఎందుకు ఉండవో తెలుసా? బింబం ఉన్నట్టు ప్రతిబింబం ఉండదు. బింబంలో మీరు కుడివైపుని దుద్దు పెట్టుకోండి, అది ఎడమవైపు కనపడుతుంది చూసుకోండి. మరి ఏమైందండి లెక్క? అదే మాయా. బింబం ఉన్నట్టు ప్రతిబింబం ఎలా ఉంటుందండి? నేను కుడి చేతి కంకణం వేసుకుంటూ 10 సార్లు చూసుకున్నాను, అనుమానం వచ్చి ఈ కంకణం ఎడం చేతి కనపడింది అర్థంలో, ఇంతకు కుడుకున్నట్టే ఎడమకున్నట్ట, కుడి ఎడమ ఒకటే. అంచేతను దేవుణ్ణి తిరగేస్తే జీవుడు అయ్యాడు, జీవుణ్ణి మళ్ళీ తిరగేస్తే దేవుడు అవుతాడు. అర్థం చూస్తే అర్థమైపోయింది. అంచేది ఈ మాయలో పడుతున్నామనే విషయం తెలుసుకోవాలి. అందుకోసం అమ్మా నీ అస్థికలని శారదాదేవి ఉన్నటువంటి చోట ఆవిడ పాదాలు గడిగే గోదావరిలో కలుపుతున్నానమ్మా. బాసరతీర శారదంఘ్రి స్థిత గౌతమీ సలిలరే కలలో నిన్ను చూచుకుందునే. ఎక్కడ గోదావరి కనపడినా నాకు మా అమ్మ కనపడుతుంది వెంటనే. అమ్మని ఇక్కడే కదా మీ లీనం చేశాం ఇల్లారు వెళ్ళిపోయింది అనుకుంటాం. అంచేది వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మనం చింతించడం కాదండి చేయవలసింది. ఇక్కడ మనము వెళ్ళిపోతామనే చింత చేయాలి ఖచ్చితంగా. వారికి వేళ 80 ఏళ్ళు వెళ్ళిపోయారు, మనకి 70 ఏళ్ళు అయితే 10 ఏళ్ళేగా ఇంకా వారి కాలం వారెంత బతుకుతామని ఏమైనా ఉందా? ఇక్కడ ఏం లేదు కదా. అందుకని నేర్చుకోవాలి వెంటనే. ఆ నేర్చుకోవడానికే సుబ్రహ్మణ్య తత్వం. బ్రహ్మణ్యో బ్రహ్మకృద్ బ్రహ్మ 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 వివర్ధన బ్రహ్మ విద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియక. విష్ణు సహస్రంలో ఈ నామాలన్నీ ఒకే శ్లోకంలో ఉన్నాయి. సరిగ్గా దానికి సు అనేది చేర్చండి. బ్రహ్మణ్యో సూచరిస్తే సుబ్రహ్మణ్యో, బ్రహ్మకృత్ సుబ్రహ్మకృత్, బ్రాహ్మణో సుబ్రాహ్మణో, బ్రహ్మీ సుబ్రహ్మీ, బ్రహ్మజ్ఞో సుబ్రహ్మజ్ఞో, అదే సుబ్రహ్మణ్యుడు. విష్ణుమూర్తికి సంబంధించినటువంటి నామాలు బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్ధన బ్రహ్మ విద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియక. వీటన్నింటికీ సు అనే మాట చేరిస్తే సుబ్రహ్మణ్యుడు. అంటే సుబ్రహ్మణ్యతత్వం అంటే బ్రహ్మణ్యతత్వం, బ్రహ్మజ్ఞానం పొందడం.
అందుకే సుబ్రహ్మణ్య స్వామికి 6 తలకాయలు ఉంటాయి. ఏం తలకాయలు అయిన వాడు 6 తలకాయలు పెట్టుకోవడానికి, మళ్ళీ చేతులు 6 తలకాయలు కాబట్టి 12 చేతులు ఉంటాయి, లెక్క ప్రకారం ఉండాలి, మాత్రం మామూలుగా ఉండవు. ఆయన చేతులు ఆయుధం ఉంటుంది, శక్తి ఆయుధం అంటారు. శక్తి ఆయుధం మామూలుది కాదు, ఆయన తప్పితే మరెవడో మొయలేడు దాన్ని. అది ఒక 100 టన్నుల బరువు ఉంటుంది, అది 100 టన్నుల బరువు, 100 × 100 10,000 kgs తక్కువ ఉండడానికి వీల్లేదు శక్తి. అదేదో మామూలు తూటిపళ్ళ పట్టుకొచ్చి అక్కడ పెట్టకూడదు, దాన్ని శక్తి అంటారు, మహాశక్తి అంటారు. దాంతోనే కంచ పర్వతాన్ని భేదించాడు ఆయన. అవతల ఉండేటువంటి తారకాసురుని జయించడానికి దేవతల సైన్యం వెళ్ళడం కోసం క్రౌంచ పర్వతానికి కన్నం వేశాడని చెబుతారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా? దొంగతనం చేసేవాడు కూడా గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకునేవాడు పూర్వం. ఎవరికో తెలుసా? కుమారస్వామి గుళ్ళోకి వెళ్ళేవాడు. సంస్కృతంలో మృచ్ఛకటికమైన గొప్ప నాటకం ఉంది, శూద్రకుడు అనే మహాకవి రచించాడు. మట్టి బండి ఆధారంగా మొత్తం అలినటువంటి కథ అది, అద్భుతమైన కథ అది. చారుదత్తుడు, వసంతశాన, అందులో శూద్రకుడు ఒక శర్వీలకుడు అని ఒక దొంగ ఉంటాడు. ఆయన దొంగతనానికి పెడుతూ వెళ్లే ముందు సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకుంటాడు. దొంగకి నీకెందుకురా దైవము అంటే, చరిత్రలో మొట్టమొదట కన్న వేసిన వాడు సుబ్రహ్మణ్య స్వామి అని చెబుతాడు. వాడు ఐడియా వాడిది మనం కాదనడానికి వీల్లేదు. ఇక్కడ కన్నం ఎక్కడ వేసాడయ్యా అంటే, క్రౌంచ పర్వతానికి కన్నం వేసాడుగా అంటే, వీడు వేసే కన్నం ఆయన వేసిన కన్నం ఒకటే. మనం అలాగే ఉంటాయి. బాగా పేకాటాడేమండి అంటే ఏమంటాడు, ధర్మరాజు ఆడలేదా అంటాడు. ధర్మరాజు వీడికి ఉదాహరణ. ధర్మరాజు 4 తమ్ముళ్ళ శవాలు ఎదురుగా పెట్టుకుని యక్ష ప్రశ్నల్లో 123 ప్రశ్నలకి జవాబు చెప్పాడు. ఈ సన్నాసి ఏమో 10th class పరీక్షలు రాయలేక సతికిలు పడ్డాడు. ఇక్కడ వీడు ధర్మరాజును ఉదాహరణగా చెబుతాడు. ఇక్కడ అంటే దుర్యసనాలకు మనం వాళ్ళని ఉదాహరణగా తీసుకుంటాం. అంటే సుబ్రహ్మణ్య స్వామి వేసిన కన్నమునో దొంగలు వేసే కన్నం ఒకటే, కానీ అలాగే చూస్తారు. అందుకని దొంగలందరూ కుమారస్వామి గుళ్ళోకి వెళ్ళి, బాబు నువ్వు ఇలాంటి శక్తివంతమైన బల్లి ఓటు మాకిస్తే మేము కూడా కన్నం వేస్తామయ్యా అని చెబుతారు. సరే ఇప్పుడు దొంగలకి కన్నం వేసే అవకాశం లేదు, అవసరమూ లేదు. శుభ్రంగా కారింగ్బెల కొట్టి సుత్తిటి తలబగలు కొట్టి పట్టుకుపోతుంటే దొంగతనం ఏమిటి? ఇంకా అదిరిసుకు వాళ్ళు ఎవరూ చేయరు. ఇప్పుడు దొంగతనాలు ఎక్కడున్నాయండి? అంతా రామరాజ్యమే, దోపిడీలే, దొంగతనాలు ఉండవు. దొంగతనం అంటే తెలియకుండా రావడం, కన్నం వేయడం, నిద్రపోతుంటే చేయడం, అంత పని ఎవడికి ఖాళీ ఉందండి? ఇక్కడ శుభ్రంగా తలుపు కొడతాడు, భద్రకోట పట్టుకెళ్ళిపోతాడు. పైగా వెళ్ళేటప్పుడు మంచి సంచి ఉంటే ఇవ్వమ్మా అని మన్నే అడుగుతాడు, లేకపోతే ఇంకో దెబ్బేస్తాడు. అంటే దొంగతనాలు ఎక్కడా లేవండి, దోపిడీలే. అందుకే ఇటువంటి రాజ్యంలో మనం ఇంకా బతుకుండం అనేది నిరాశే, చెప్పలేమిది. అంటే ఎంత తొందరగా తత్వం తెలుసుకుంటే అంత మంచిది. శంకరాచార్య స్వామి రచించినటువంటి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఆధారంగా సుబ్రహ్మణ్య తత్వాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. భుజంగ ప్రయాతం అనేటువంటి వృత్తంలో శంకరాచార్య స్వామి సుబ్రహ్మణ్య స్వామిని స్తోత్రం చేశారు. భుజంగ ప్రయాతం అంటే 4 యగణాలు వరుసగా ఉంటాయి. శబ్దం నజానామి చార్థం నజానామి పద్యం నజానామి గద్యం చిదే కాషడాశ్య హృది ద్యోతతే మే చిదే కాషడాశ్య హృది ద్యోతతే మే చిదే కాషడాశ్య హృది ద్యోతతే మే ముఖాన్నిస్సరం తే గిరశ్చాపి చిత్రం నజానామి శబ్దం నజానామి చార్థం నజానామి పద్యం నజానామి గద్యం చిదే కాషడాశ్య హృది ద్యోతతే మే ముఖాన్నిస్సరం తే గిరశ్చాపి చిత్రం అని శంకరాచార్య చెబుతున్నారు. సముద్ర తీరంలో ఉన్నటువంటి క్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకుని ఆయన ఆశువుగా చెప్పినటువంటి స్తోత్రం ఇది. ఎక్కడ సముద్ర తీరంలో సుబ్రహ్మణ్య స్వామి ఉన్నటువంటి దేశంలో చాలా చోట్ల సుబ్రహ్మణ్యాలయాలు సముద్ర తీరంలో ఉన్నాయి. కానీ మన అదృష్టం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోపిదేవి అవనగడ్డ పక్కనే ఉంది, సముద్ర తీరంలోనే ఉంది. అది సుబ్రహ్మణ్య క్షేత్రమే. అందుకని ఆ స్వామిని మనం అన్వయించుకుని అర్థం చెప్పుకుంటే చక్కగా దర్శనం చేసుకోవడానికి కూడా బాగుంటుంది ఎప్పుడైనా అవకాశం ఉండి వెళ్ళినప్పుడు. అది సముద్ర తీరమే, అవనగడ్డ పక్కనే దివిసీమలో ఉంది. ఆ సముద్ర తీరంలోనే సుబ్రహ్మణ్య స్వామి వెలిశాడు. అందుకని ఇక్కడ స్వామి ఏమంటున్నారు అంటే, నజానామి శబ్దం నజానామి చార్థం నజానామి పద్యం నజానామి గద్యం నజానామి పద్యం నజానామి గద్యం హృది చిదే కాషడాశ్య హృది ద్యోతతే మే చిదే కాషడాశ్య హృది ద్యోతతే మే చిదే కాషడాశ్య హృది ద్యోతతే మే ముఖాన్నిస్సరం తే గిరశ్చాపి చిత్రం. ఏమీ
పద్యమేమిటో గద్యమేమిటో తెలియకపోయినా సరే, శబ్దమేమిటో అర్థమేమిటో తెలియకపోయినా సరే, న జానామి శబ్దం న జానామి చ అర్థం, నాకు శబ్దమో తెలియదు అర్థమో తెలియదు, నాకు పద్యమేమిటో తెలియదు గద్యమేమిటో తెలియదు. ఎందుకంటే పద్యంలో ఛందస్సు ఉంటుంది. ఏదో నజభజ జజర అంటే చంపకమాల అంటారు, భరణ భభరవ అంటే ఉత్పలమాల అంటారు, సూర్యుడు ఒక్కరుండు సురరాజులిద్దరు దినకర ద్వయము అంటే తేటగీతి అంటారు, ఇది పద్యం అంటారు. అది కాకుండా మామూలు ఇప్పుడు మాట్లాడుతున్నవన్నీ వచనాలు, అలాగే మామూలు వచనం కూడా చాలా అందంగా చెప్పుకుంటూ వెళ్ళచ్చు, దాంట్లో ఏమీ ఛందస్సు ఉండదు, గణాలు ఉండవు. గణాలు ఉండకపోయినప్పటికీ ఆ శైలి కారణంగా అది గద్యంగానే పేరు పొందుతుంది ఖచ్చితంగా. ఋషి ప్రోక్తమైన సింధు నదీ తీరముల ఎందు యోగ జ్ఞానయోగ పట్టభద్రులకు ఋషి సింహములు వేసిన రంకెలు బ్రహ్మపుత్ర గుహా నికేతనుల రోగి అడ్డుసుడిగా మరలి దక్షిణాపథంబున చేరి వింధ్యపర్వతంబునొక్క పెట్టు పెట్టి మలయాద్రునొక్క తన్ను తన్ని పశ్చిమ భూమిపై కరిగి జర్మనీ ప్రదేశమున మ్రోగి ప్రపంచమంతటా మ్రోగుచుండగా పునర్జన్మంబుల వరకు మ్రోగవలసి ఉండగా నాయనలారా మీ గట్టి ఋషిసింహ గర్జనములు వినంబడుటయే లేదా అంటాడు సాక్షి వ్యాసాల్లో పానుగంటి లక్ష్మీ నరసింహరావు గారు. దీన్ని ఏమంటాం కవిత్వం అనకపోతే, కానీ అది గద్యం, అందులో ఛందస్సు ఉండదు. అదే పద్యం అనుకోండి, ఈ భావాన్ని పద్యాల్లో చెప్పడం ఉంటుంది. ఇక్కడ ఆ పద్యంలో ఉత్పలమాల అంటే భరణ భభరవ అని గణాలు ఉంటాయి. కానీ మనకి భక్తి ఉందనుకోండి, పద్యము రావక్కల్లా గద్యము రావక్కల్లా, శబ్దాలు తెలవక్కల్లా అర్థాలు తెలవక్కల్లా, భగవంతుడు ఎందు భక్తి ఉంటే అన్నీ ఆయన ఇస్తాడు. ఇప్పుడు మాబోటి గాళ్ళకి ఏదో కాస్త ఛందస్సు శక్తి ఉంది కాబట్టి అవధానాలు చేశాం, కావ్యాలు రాశాం, ఏదో పద్యాలు చెబుతున్నాం, మహాకవుల పద్యాలతో పాటు మా పద్యాలు చెబుతాం. అవనగడ్డ గుళ్ళోకి వెళ్ళాను నేను, అక్కడ మోపిదేవి గుళ్ళోకి వెళ్ళాను, అక్కడ స్వామివారిని చూడగానే మరి వారు ఊరుకుంటారు ఆ గుళ్ళో ఉన్నవారు పూజలు, లేవంటే మీరు అవధాని గారు వచ్చారు అలా మామూలు వాళ్ళ దర్శనం చేసుకుని వెళ్ళిపోతే అలాగ మా దేవుడి మీద ఒక పద్యం చెప్పండి అన్నారు. నిజంగానే నాకు అనిపించింది చెప్పాల్సిందే కదా, నా జన్మ ధన్యం పోతుందని. అల్లాడించితి తల్లి గర్భమును అల్లాడించితి తల్లి గర్భమును నేను ఆ జన్మ బంధంబులను కల్లోలగ్లున చిక్కియుంటిని. స్వామి సుబ్రహ్మణ్యమూర్తి అల్లాడించితి తల్లి గర్భమును నేను ఆ జన్మ బంధంబులను కల్లోలగ్లున చిక్కియుంటిని. నీ కారుణ్య వర్షం వదే జల్లులు జల్లులుగా లభించునను ఆశన్ పరువునన్ వచ్చితిని. నీ కారుణ్య వర్షం వదే జల్లులు జల్లులుగా లభించునను ఆశన్ పరువునన్ వచ్చితిని. వల్లీదేవరుధిని సహిత సుబ్రహ్మణ్యమూర్తి నతుల్. ఇది స్వామివారిని చూడగానే మోపిదేవి ఆలయంలో నాకు పొంగి వచ్చిన పద్యం. దీన్ని శార్దూలం ఛందస్సు అంటారు. మసజస తతగా అనేటువంటి గణాలు ఉంటాయి. 13వ అక్షరం యతి అంటారు. అల్లాడించితి అని 2వ అక్షరం లాకింద లావత్తు రాశాం. చచ్చినట్టు మిగిలిన 3 పాదాలు లాకింద లావత్తు రావలసింది. అందుకే అల్లాడించితి కల్లోలాగ్నుల మునిగియుంటిని వల్లీదేవరుధిని సహిత అని చెప్పాం. లేదా కుదరదు అక్కడ. ఎందుకు చెప్పాం? ఇదో కిటుకు, ఆయన వల్లీదేవి భర్త, అది పద్యంలో పెట్టాలి. అంటే వల్లీదేవరుధిని అంటే శార్దూలం అవుతుంది. అంటే ఈ వల్లీదేవరుధిని సహిత సుబ్రహ్మణ్యమూర్తి నతుల్ అనేది ముందు మనసులో ఆలోచించుకుని, వల్లి అనేది 4వ పాదం రావాలంటే ముందు అల్లాడించిది అని రావాలి కదా అని మొదలుపెట్టాం. ఇదంతా ప్రణాళిక. దీని ముందు రావాలి. దేవుడి మీద పద్యం చెబుతున్నా, ఆ దేవుడి పేరు రావాలి కదా, ఆయన భార్యల పేరు రావాలి కదా, లేకుండా ఉంటే ఎలాగా, పాత పద్యం మీద చెప్పారంటారు. అందుకని రావాలి, ఆ దేవుడి పేరు రావాలి, వీరైతే ఊరు పేరు రావాలి, ఆ క్షేత్రం రావాలి, అప్పుడు ఆశువుగా చెప్పినట్టు లెక్క. దానికి ఒక ప్రణాళిక ఉండాలి ఖచ్చితంగా. ఇదివే, ఇదంతా పోని భగవంతుడి దేవల్ల మాబోటి గాళ్ళకి సాధ్యమైంది, అంతకంటే విచిత్రంగా కాళిదాసుకు సాధ్యమైంది, అంతకంటే మహత్తరంగా శంకరాచార్యకి సాధ్యమైంది. సామాన్యులకి సాధ్యం కాకపోవచ్చు, మీరు కంగారు పడక్కల. మనకి శంకరాచార్య స్వామి అభయం ఇస్తున్నాడు. న జానామి శబ్దం న జానామి చార్థం, నాకు శబ్దము తెలియదు అర్థము తెలియదు. న జానామి పద్యం న జానామి గద్యం, పద్యమేమిటో తెలియదు గద్యమేమిటో తెలియదు. అయినా సరే చిదేక షడాశ్యా హృది ద్యోత తే మే హృది నా మనస్సులో, మే హృది నా మనస్సులో చిత్ ఏకా భగవంతుడు, చిన్మయుడైన భగవంతుడు ఏకా ఒక్కడు ద్యోతతి ప్రకాశిస్తున్నట్ట. మనస్సులో ఎప్పుడూ భగవన్ నామస్మరణ చేస్తే మనకి పద్యాలు ఇవ్వాలో గద్యాలు ఇవ్వాలో ఏమి ఇవ్వాలో ఆయన చూసుకుంటాడు. వాడిని మహాకవిని చేసేస్తాడు, వాడిని మహాధనవంతుడిని చేస్తాడు,
ఏదో కురూపంతో ఉండి బాధపడుతూ ఉంటే కుబ్జలాగా ఆవిడ్ని మహా సౌందర్యవతిని చేస్తాడు. అనారోగ్యంతో ప్రాణం పోతుందేమో అని బాధపడుతుంటే ఆయన్ని సంపూర్ణ ఆరోగ్యవంతుడిని చేస్తాడు. భగవంతుడు తలుచుకుంటే ఏమైనా చేయగలడు. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమకం వందే పరమానంద మాధవం. మూగవాణి చేత కూడా మాట్లాడించగలడు కృష్ణ పరమాత్మ. పంగుమ్ లంఘయితే గిరం, నాకు ఒక కాలే లేదండి అంటే హిమాలయ పర్వతాలు నీ చేత ఎక్కిస్తాను రా అబ్బాయిని చెబుతాడు ఖచ్చితంగా. అలాంటిది చేయగలడు. భగవంతుడికి సాధ్యం కానిది అనేది ఉండదు ఖచ్చితంగా. ఏదైనా ఘటన అఘటన సమర్థుడు అంటారు దాన్ని. అది ఎలా సాధ్యం అవుతుంది, ఎలా దాన్ని ఎలా సాధ్యం చేసుకోవాలి? భగవంతుడికి అన్నీ సాధ్యమే. మరి భగవంతుడిని మనం వశం చేసుకోవాలి. ఆ వశం చేసుకోవడానికి భక్తి చాలా గొప్ప మార్గం. లలితా సహస్రమే ప్రమాణం. భక్తి ప్రియ భక్తి గమ్య భక్తి వశ్య భయాపహ. భక్తి ప్రియ, అమ్మవారికి భక్తి అంటే ఇష్టం. భక్తి వశ్య, భక్తికి ఆవిడ వశురాలవుతుంది. భక్తి గమ్య, భక్తికి పరమగమ్యం పరమలక్ష్యం ఆవిడే. భయాపహ, ఆ భక్తి కారణంగా అన్ని భయాలు పోగొడుతుంది. ఇంకేం కావాలండి? అంచేత భక్తి మార్గం చాలా గొప్పది. మేము జ్ఞానులం కాదు, పండితులం కాదు, మేము పద్యాలు చెప్పలేం, గద్యాలు చెప్పలేం అనక్కల. శంకరాచార్య స్వామి స్వయంగా ఏం చెబుతున్నారంటే మనందరికీ అభయం ఇస్తూ, చిదియక షడాశ్యా హృది ద్యోతతే మే. ఇతర మతాలలో లేకుండా హిందూ మతంలోనే మనకుండే ఒక గొప్ప సౌకర్యం విగ్రహారాధన, దేవాలయ వ్యవస్థ. ఇది గొప్ప ఆరాధన, గొప్ప సౌకర్యం. మనం దీన్ని వినియోగించుకోవాలి. దేవుడు అక్కడున్నాడు ఇక్కడున్నాడంటూ ఓ ఆకాశానికి చూసి అల్లల్లా ఆడిపోవలసిన కర్మ మనకి లేదు. ఇక్కడ ఉన్నాడు ఎదురుగా, అదిగో కనపడుతున్నాడుగా, ఆరు ముఖాలు ఉన్నాయి, చేతిలో బల్లె ఉంది, తిరగలేదు, కొబ్బరికాయ కొట్టేయి అంతే. ఇది కేవలం ప్రపంచంలో హిందువులకు మాత్రమే కల్పించిన సౌకర్యం, ఋషి జాతి. ఎందుకంటే సాకారం చ నిరాకారం నిర్గుణం చ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంత నిండిమక అని శంకరాచార్య చెప్పారు. వేదాంత నిండిమ స్తోత్రుడు. సాకారం నిరాకారం అనే గొడవలు అనవసరం రా. ఏదైనా ఒకటి నిర్గుణం చ గుణాత్మకం, ఇది నిర్గుణం అది సగుణం, ఈ గొడవలు కూడా వద్దురా. ఎందుకు వచ్చిన గొడవ ఇదంతా? తత్వం అది నువ్వే. సాకారమైనా నిరాకారమైనా సుబ్రహ్మణ్య స్వామైనా శ్రీ మహావిష్ణువైనా అమ్మవారైనా నువ్వే. ఆ నువ్వును తెలుసుకోవడానికే ఈ మార్గం. భగవంతుడే నువ్వు అని తెలుసుకోవడం దేవీ భాగవతం ద్వారా చేస్తే అక్కడ దాని దేవీతత్వం అంటారు. రామాయణం ద్వారా చేస్తే దాన్ని రామతత్వం అంటారు. భాగవతం ద్వారా చేస్తే కృష్ణతత్వం అంటారు. ఇవాళ మనం సుబ్రహ్మణ్య స్వామి ద్వారా చేస్తున్నాం, దీన్ని సుబ్రహ్మణ్య తత్వం అన్నారు. మొత్తం మీద తత్వం అంటే అది నువ్వే, దాని అర్థం అది. తత్వం, తత్ అంటే ఆ పరమ పదార్థం, త్వం అది నువ్వే. మత మీద నువ్వు దేవుడివి. నువ్వు అనుకుంటున్నట్టుగా ఒక మామూలు వ్యక్తివి కాదు. నీకు కులమని ప్రాంతమని జాతని మతమని నువ్వంట కట్టుకున్నావు కానీ నిజంగా లేవు. నువ్వు పూర్తిగా ఆత్మస్వరూపుడివి. అంచేత నేనెవరు 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 అనేటువంటి విచారణ చెయ్యాలి మనం ఖచ్చితంగా. ఇంటికి వెళ్ళి రాత్రి పడుకునేటప్పుడు రోజు 10 నిమిషాలు కేటాయించండి. కొంపలేమంటుకుపోలా. ఇందులో పడుకోగానే నిద్ర పట్టేవాళ్ళు ఎవరూ లేరు. ఉంటే వారికి నమస్కారం, అదృష్టవంతులు. ఎవడున్నాడు ఎక్కడ? జీవితంలో 2 సుఖాలు మనకుంటే మనకంటే అదృష్టవంతుడు ఎవడూ లేడు. తిన్న అన్నం 2 గంటల్లోగా అరిగిపోవాలి, పడుకోగానే 2 నిమిషాలు నిద్రపట్టాలి. ఇవిడే అదృష్టవంతుడు అంటే, మిగిలినవన్నీ తర్వాత. ఎవడున్నాడండి? ఎదవ నిద్రపట్టక బిళ్ళలు వేసుకునే రకాలే ఎక్కువ. అటు దొర్లి ఇటు దొర్లి పక్కన పడుకున్న వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టి వాళ్ళైనా సుఖంగా పడుకునేవ్వకుండా నిద్రపట్టట్లేదు. ఏం చేయమంటావు ఇక్కడ? ఈ సోదే మానయ్యాలండి. పట్టట్లేదంటే ఎందుకు పట్టట్లా? ఏదో చింతిస్తున్నావు. ఎందుకు చింతిస్తున్నావు? ఏముంది కనుక తెల్లారక ఆలోచించచ్చు కదా. లేదండి, ఇప్పుడే ఆలోచిస్తాడు. రేపటి గురించి ఆలోచించడం తప్పు కాదండి. ఎలా ఆలోచించాలో తెలుసా? రేపు ఏం చెయ్యాలి అని ఆలోచించాలి. రేపు ఏమవుతుందని ఆలోచించకూడదు, ఇదే తేడా. రేపేం చెయ్యాలి అని ఆలోచించాలి, అది ప్రణాళిక. రేపేం చెయ్యాలి? ఏదో ఆఫీస్కి వెళ్ళాలి, వాళ్ళకి ఏదో ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. మంచిదే, దానికి కావలసిన పని ఏదో చేసుకో. దానికి ఒక పెద్ద బాక్సులో పెట్టుకో, సిద్ధంగా పెట్టుకో. అవసరమైతే ఇంకో గట్ట మేలుకుని ఆ పని చేసేయి. ఎందుకంటే రేపేం చెయ్యాలని ఆలోచిస్తే ఆందోళన ఉండదు. కానీ చాలామందికి ఒత్తిడి ఎక్కడొస్తుందని, రేపు ఏమవుతుందో, ఏదో ఒకటి అవుతుంది, నువ్వు రేపటి వరకు ఉంటావు ఇక్కడ, ఉండవేమో. అంత అదృష్టం పడితే ఇంకే గొడవ లేదు. రేపు ఉన్నాక కదా ఆలోచించాలి, రేపు పొద్దున్న లేచాక కదా లేస్తామని ఉందటి. నాకు మా పెద్దన్నే నేర్పిన గొప్ప జ్ఞానం ఒకటే, రోజు పడుకునే ముందు దండం పెట్టుకుంటాడు వాడు. వాడు ఏమిటో అని అడిగా, నేను కూడా అదే దండం పెట్టుకుంటాను. అమ్మ నమస్కారం, పొద్దున్న లేపితే మళ్ళీ నమస్కారం, లేకపోతే ఇదే చివరి నమస్కారం, స్వస్తి ప్రజాభ్యక అయిపోయింది. 15 ఏళ్ళుగా ప్రతిరోజు ఇంతే నేను. అయిపోయింది, పొద్దున్న లేపితే మళ్ళీ నమస్కారం, లేకపోతే ఇదే నమస్కారం. ఏమనుకోకే డోంట్ థింక్ అదర్వైజ్. ఎందుకంటే అమ్మవారు కూడా ఈ మధ్య ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనే చేరింది, ఆవిడకి తెలుగు అర్థం కావట్లా.
అందుకని డోంట్ థింక్ అదర్వైజ్ అమ్మా, ఇదే నమస్కారం. పొద్దున లేపితే మళ్ళీ దాని పడతాం, లేకపోతే ఏం పడతాం ఇక్కడ? అంటే ఏ రోజుకు ఆ రోజే మరణానికి సిద్ధంగా ఉన్నాం. వాడు జీవితంలో దుఃఖపడడండి ఖచ్చితంగా. మనం ఎందుకు దుఃఖపడుతున్నామంటే పదేళ్ల ప్రణాళిక వేసేసాం ఇక్కడ. మనవరాలు ఇవాళ పుట్టింది, దానికి ఇంకా పేరెట్టలా, అది ఇంకా బొడ్డు కూడా సరిగ్గా కొయ్యల, అది పాలు తాగే వయస్సు కూడా. ఇది పెద్ద అయ్యాక ఏమవుతుందో, నీకు ఎందుకమ్మా పని లేక? నీకు 70 ఉన్నాయి ఇక్కడ, మీ ఆయన కూడా 75 ఉన్నాయి, వీళ్ళిద్దరూ కూర్చొని ఇది ఏమవుతుందో ఇది ఏమవుతుందో అని దానికి ఇంత పొడుగు, రాజమండ్రి ప్లాట్ఫారం అంత పొడుగు పేరెట్టడం దానికి ఇక్కడ. అది చచ్చి ఊరుకుంటుంది, దాని పేరు రేపు పొద్దున పాస్పోర్ట్లో కాదు ఎయిర్పోర్ట్లో కూడా పట్టదు. ఎందుకు అంత పొడుగు? ఎందుకండి? ఓ చేతస్థాలు పెరిగిపోయి, వీరి పేరు పెట్టాలి, వారి పేరు పెట్టాలి, సుబ్రహ్మణ్యం పేరు పెట్టాలి, నాగ సత్య సూర్య చావాలది. ఇవన్నీ పలకలేక రేపు పొద్దున అదే అమెరికా డాక్టర్ అయిపోతే పాస్పోర్ట్ నింపడం కష్టం ఇక్కడ. వాళ్ళు ఊరుకోరు, ప్రతిదీ పూర్తిగా రాయమంటారు, సస్తారు రాయలేక. 32 గళ్ళు ఉంటాయి సరిపో, మనం 62 అక్షరాలు పెట్టాం ఇక్కడ. పైగా తెలుగులో అయితే అక్షరాలు 30, ఇంగ్లీష్లో 60 అవుతాయి. అంతంత పెద్ద పేర్లు పెట్టకూడదండి. ఏదో లత అన్నాం, లలిత అన్నాం, సరిపోయే. ఇంకా దానికి వెంకట సుబ్రహ్మణ్య నాగ నాగేశ్వరి లత ఇంత అవసరమా? ఇంత చేసి పిలిచేది లతయే. ఇంత పొడుగు పిలవమని నవ్వడానికి పిలవడు, పిలవని దానికి దేనికి పేరు ఇక్కడ? మనం ఆరగించిన వంటకం చేసుకుని దండగ, మనం చదవని పుస్తకం ఇంట్లో ఉండి దండగ, మనం సేవించిన మందు ఇంట్లో ఉండి దండగ, మనం పిలవని పేరు పెట్టి కూడా దండగ, పిలవనప్పుడు పెట్టకూడదు. మనం అంత పొడుగు ఎలాగూ పిలవలేం, పెట్టామని ఒక సంతృప్తి. దేనికి ఆ సంతృప్తి? కృత్రిమ. ఇందులో కూడా అహం, నా పేరెట్లేదు, వాళ్ళ అమ్మగారు పేరెట్ల, ఏ పేరైతే ఏమమ్మా, అది బాగుండం కావాలి కదా. ఎంత స్వార్థమో ఇక్కడ కూడా. ఇదే వదిలించుకోవడం అంటే, ఎవరు పేరెడితే అది బాగుండం కదా కావాల్సింది, పైగా పేరును బట్టి బాగుంటారా, అది ఎవరైనా చెప్పగలరా? ఈ నెమ్మది నెమ్మదిగా ఈ ఆలోచనలు, బంధాలు తగ్గించుకుంటే ఆలోచనలు తగ్గుతాయి, బాధ్యతలు తగ్గించుకుంటే ఆలోచనలు తగ్గుతాయి, బరువులు దించేస్తే ఆలోచనలు తగ్గుతాయి. ఆలోచనలు ఉండవలసిందేమిటి? చిదేక ఆషాఢాస్య హృదిద్యోత తేమే, ఒకే ఒక చిత్, చిదేక రసరూపిణి స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతి, చితిస్తత్పద లక్ష్యార్థ చిదేకరస రూపిణి. తత్పదానికి లక్ష్యమైనటువంటి ఒకే ఒక దేవుడు, ఒకే చిత్ పదార్థం, చిదేకరస రూపిణి అయినటువంటి అమ్మవారే, ఆవిడ తనయుడైన సుబ్రహ్మణ్య స్వామి మన మనస్సులో ఉండాలి. ఇంకేం ఉండదు ఇక్కడ? చిదేక దాన్ని ఇక్కడ షడాస్య, ఆరు ముఖాల దేవుడుగా సేవిస్తున్నాం మనం. ఇంకో చోట బ్రహ్మదేవుడు నాలుగు ముఖాలతో ఉంటాడు, మనకు అభ్యంతరం గాయత్రీదేవి 5 ముఖాలతో ఉంటుంది, ఏం మనకి ఇబ్బంది ఏమిటి అందులో? అది తత్వం అని గ్రహించాలి. అది తత్వం, 5 ముఖాలతో ఉండడం తత్వం, ఇక్కడ 6 ముఖాలతో ఉండడం తత్వం. ఏమిటి 6 ముఖాల తత్వం? షట్శాస్త్రాలు అధ్యయనం చేస్తే తప్ప నిజమైన బ్రహ్మజ్ఞానం కలగదు. ఏమిటా షట్శాస్త్రాలు? ధర్మ, శబ్ద, జ్యోతిష్, తర్క, మీమాంసాలు, మీమాంస శాస్త్రాలు అంటారు. ధర్మశాస్త్రం, శబ్దం అంటే వ్యాకరణ శాస్త్రం, జ్యోతిష్శాస్త్రం, తర్కశాస్త్రం, మీమాంస. మీమాంస రెండు రకాలు, ఒకటి పూర్వమీమాంస, రెండు ఉత్తరమీమాంస. పూర్వమీమాంసలో నాస్తిక సిద్ధాంతం ఉంటుంది, జైమిని రాశాడు దాన్ని, అంతా నాస్తికత్వమే. ప్రశ్నలు వేస్తారు, యజ్ఞాలు మానరు, కర్మలు జరుగుతూనే ఉంటాయి. కర్మ కర్మఫలాన్ని ఇస్తుంది కదా, దేవుడు పని ఏమిటని అడిగాడు జైమిని. ఏమి వ్యాసుడు, జైమిని వ్యాసుడు శిష్యుడు, అయినా ఆయన ఏం కోప్పళ్ళా, మంచి ప్రశ్న వేశావు జైమిని, నీకు సమాధానం చెప్పడం కోసం గ్రంథం రాస్తానయ్యా అన్నాడు. ఉత్తరమీమాంస రాశాడు, ఉత్తరమీమాంసే బ్రహ్మసూత్రాలు, దానికే శంకరాచార్య స్వామి భాష్యం రాశారు. ఎంతోమంది భాష్యం రాశారు, కానీ శంకరాచార్య భాష్యం రాసిన తర్వాత వ్యాసుడు స్వయంగా కనిపించి నా హృదయంలో ఉండేటువంటి వ్యాఖ్యానం చేసింది నువ్వు ఒక్కడవేనయ్యా, శంకర భాష్యం శాశ్వతంగా నిలిగిపోతుంది, నిలిచిపోతుంది ప్రపంచంలో అన్నాడు. ఆ బ్రహ్మసూత్రాలు మనం చదవాలి, లేదు ప్రవచనాల ద్వారా వినాలి, తెలుసుకోవాలి. ఇదే ఆరు అంటే ధర్మశాస్త్రం చదవాలి, జీవితంలో ధర్మంగా నడుచుకోవాలి. వ్యాకరణ శాస్త్రం చదవాలి, ఎందుకని? తప్పులు బలక్కుండాను, తప్పులు రాయకుండాను. భాష బాగుండాలి కదా, ఏమి రాసినా తెలుగు ఇంగ్లీష్ ఏమి రాసినా అంతే కదా. సకలం అనడానికి శకలం అన్నాం అనుకోండి, సకలం అంటే మొత్తం అంతా, శకలం అంటే చిన్న ముక్క, ఏమైపోయింది? ఎంత తేడా వచ్చింది? అందుకని భాష ఉచ్చారణ సరిగ్గా ఉండాలి, సరిగ్గా ఉండేలా మనం నేర్పాలి పిల్లలకి. రామరక్షా స్తోత్రంలో ఉండే ఒక్క శ్లోకం పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పితే శా షా సా, ఈ మూడింటిలో ఎవ్వరూ తేడా పలకరండి. శాశాసాలు మూడు, బుధ కౌశిక మహాముని రామరక్షా స్తోత్రంలో ఒకే ఒక శ్లోకంలో ఇవిడించేశాడు. ఆత్తసజ్యాధనుషా విషుస్పృశౌ,
అక్షయాసు గణిషంగ సంగిణౌ రక్షణాయ మమ రామ లక్ష్మణౌ గచ్చతపది సదైవ గచ్చతాం అగ్రతపది సదైవ గచ్చతాం. అందులో పెట్టేశాడు ఆత్త సజ్జా ధనుష విషుస్పృశౌ. సజ్జ సకారం ఉంది, ధనుషౌ షకారం ఉంది, విషుస్పృశౌ సకారం ఉంది, శవర్ణం ఉంది. ఇటువంటి కాస్త గొట్టు శ్లోకాలు అంటా పెట్టి ఇవి ఎందుకుంటాయి మన స్తోత్రాల్లో పారాయణంలో ఉంటే పిల్లలకి శ్రమేణా నేర్పాలి. పిల్లాడి నాలికి తిరుగుతుందమ్మా, వాడు పెద్ద అయితే తిరగదు, ఎందుకంటే పెద్ద అయ్యాక బుర్ర తిరుగుతుంది, నాలికి తిరగదు, తిరిగి 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 బుర్ర తిరుగుతుంది, ఇక నాలికి తిరగదు. 5 ఏళ్ల లోపు వాడికి మీరు 5 భాషలు నేర్పచ్చు, 5 భాషలు నేర్పచ్చు ఏమీ శ్రమ లేకుండా. 8 ఏళ్ల లోపు 8 భాషలు నేర్పచ్చు, నేర్చుకునే పిల్లలు ఉన్నారు. ఏమి లేదు, ఆడుకుందుకు వదిలేస్తే చాలు వాడని. కాస్త అన్ని భాషల వాళ్ళు ఉన్న చోటు ఆడుకుందుకు వదిలేస్తే 3 నెలల తర్వాత మీ అబ్బాయిని కానీ మీ అమ్మాయిని చూడండి, అలవోగ్గా 5 భాషలు మాట్లాడతారు, మనమే ఆశ్చర్యపోతాం. పిల్లలకి ధారణాశక్తి ఎక్కువ, పెద్దవాళ్ళకి తక్కువ, పిల్లలకి ఎక్కువ. అంచేతన 10 ఏళ్ల లోపు పిల్లలకి జ్ఞాపక శక్తి బాగా ఉంటుంది, మీరు ఎన్ని నేర్పితే అన్ని వస్తాయి. అప్పుడు ఉచ్చారణ దోషం లేకుండా ఉంటుంది. ఎందుకంటే శబ్దశాస్త్రం చదువుకోవాలి, ఎందుకంటే వేదం చదివినా శాస్త్రం చదివినా పురాణం చదివినా శబ్దం ఏమిటో తెలియకపోతే అర్థమేలాగా. అలాగే జ్యోతిష్శాస్త్రము చదువుకోవాలి, ఎందుకంటే ప్రధానంగా ఖగోళ శాస్త్రం అది. సూర్యుడి గమనం, భూమి గమనం, చంద్రుడి గమనం, నవగ్రహాల గమనం, ఇదంతా లెక్కల ప్రకారం పూర్వం ఏ సాధనాలు లేకుండా వేళ్ల మీద లెక్కలు పెట్టి చెప్పారండి భారతీయ జ్యోతిష్శాస్త్రవేత్తలు. ఇప్పటికీ తేడా లేదండి అందులో, ఎంత ఆశ్చర్యకరం. ఇప్పటికీ పంచాంగం పండితులు చంద్రగ్రహణం సూర్యగ్రహణం సరిగ్గా ఎన్ని గంటల ఎన్ని నిమిషాల ఎన్ని క్షణాల ఎన్ని ఉపక్షణాలకి రాస్తున్నారో అలాగే జరుగుతోందండి. ఆ పండిత లోకానికి నమస్కారం, వారి పాదాలకి నమస్కారం. రాజమండ్రిలో ఈ మాట మాట్లాడడం నాకు మరింత ఆనందంగా ఉంటుంది. జ్యోతిష్శాస్త్రంలో సూర్యునితో సమానమైన మధిరవారు ఇక్కడ ఉన్నారు, మధిరవారు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ పుట్టారు, ఇక్కడ పెరిగారు. అందుకని వారికి రాజమండ్రి వచ్చారంటే వారికి నమస్కారం చేసుకుంటాను. మధిర వంశం అంతా జ్యోతిష్శాస్త్రానికి అంకితం అయిపోయింది. తెలుసుకోవాలి ఎందుకోసం అంటే మనకేం జరుగుతుంది అనగా యథావసంత మనకేం జరిగినా ఒకటే, మన అందరి బుద్ధి ఇదే. ఇక్కడ నాకేం జరుగుతుంది నా వాళ్ళకాడు జరుగుతుంది, మూసేరాధ పుస్తకం ఇక్కడ నీకేం జరిగితే పెద్ద గొప్ప, ఇక్కడ రాష్ట్రం ఏమైపోతుంది, దేశం ఏమైపోతుంది, మనకు అక్కర్లేదు అవన్నీ. మనకెందుకంటే మా అబ్బాయికి ఉద్యోగం వస్తుందా రాదా, వస్తుందమ్మా. ఒత్తిడికి చచ్చిపోతాడు ఉద్యోగానికి, ఏం చేస్తావు అప్పుడు? ఉద్యోగం వస్తే సరిపోయిందా, ఎంత ఒత్తిడి ఉంది అక్కడ? పెళ్ళి అవుతుందా? అవుతుంది, అవుతుందమ్మా. ఏడాదికి విడాకులు కూడా అవుతాయి, ఏం చేస్తావు అప్పుడు? ఇప్పుడు అలాగే ఉన్నాయి పెళ్ళిళ్ళు. పెళ్ళైపోయిందా లేదా, పెళ్ళైపోయిందా లేదా, ఉద్యోగం వచ్చిందా లేదా, ఇదే గొడవ. ఎవరు జాతకాల వాళ్ళు కనపడగానే అందరూ చేయి చేపేవాడు ఒకడు, కాలు చేపేవాడు ఒకడు. మనం చేయి చేపుతాం, వాడు కాలు చేపుతాడు, సరిపోయిన దండం పెట్టాను. ఇక్కడ నేర్చుకోవలసింది అందుకోసం కాదండి, మన కోసం కాదు. మన బోడి జీవితం ఏమైతే ఏమిటాడు ఇక్కడ, అది పెద్ద విషయమా? వ్యాసుల కంటే శంకరాచార్య కంటే గొప్పవాళ్ళమ్మ మనం, కందుకూరు వీరేశలింగం కంటే గొప్పవాళ్ళమ్మ. ఆస్తి మొత్తం ధారపోసేసాడని హితకారణి సమాజానికి. పిల్లలు లేనివాడు, పిల్లలుంటే చేయగలడండి ఆయన. రాజ్యలక్ష్మీదేవి గారు ఆయనకు సహకరించింది, ఎటువంటి ఊళ్ళో పుట్టం ఎలా ఆలోచిస్తున్నాం ఇక్కడ. ఇవాళ వితంతువులు ఇంత బొట్టు పెట్టుకుని తిరుగుతున్నారు గౌరవంగా అంటే వీరేశలింగం గారి దయమ్మ, వీరేశలింగం గారి దయ. ఆ మహానుభావుడికి నమస్కారం చేయాలి, నమస్కారం చేయాలి. లేదా గుండు గీయించేసి ముసుగులు వేసేసేవారమ్మా, మాకు తెలియదా ఇక్కడ? ఆయన పుట్టబట్టే కదా కాలికి బలపం కట్టుకుని ప్రపంచమంతా తిరగబట్టే కదా మార్పు వచ్చింది ఇక్కడ. మరి ఆయన ఆస్తి అంతా తీసేసాడు కదండి, మనకెందుకంటే ఆస్తుపాస్తులు ఇక్కడ. ఆయన సంస్మరణ ఏదో వస్తే తద్దినం పెట్టినట్టుగా ఉప్పు పెడతాడు ప్రతివాడు పెట్టి ఇక్కడ. ఆయన చెప్పింది ఏది చేయడు. మహానుభావుల జన్మదినాలన్నీ తద్దినాలు చేసాం మనం, ఆయన ఆశయం పోయింది ఇక్కడ. అది ఉండాలి. ఈ జ్యోతిష్శాస్త్రం ఎందుకు చదవాలంటే ప్రపంచ స్థితిగతులు మొత్తం తెలుసుకోవడానికి. మనది కూడా తెలుసుకోవచ్చు, తప్పు లేదు తెలుసుకోవచ్చు. ఎంతవరకు ఉగాది నాడు చూశారు ఆదాయం 2, వ్యయం 11 అన్నారు, కాస్త జాగ్రత్తగా ఉండడం సరిపోయింది. తెలుస్తోందిగా నాకు, అదే కన్యా రాసినది, ఆదాయం 2, వ్యయం 11 ఉంది. నేను అందుకే మొన్న ఉగాది నుంచి ఏ వస్తువు ఇంట్లో కొండ మానేశాను. ఏమన్నా అడిగితే ఆదాయం 2, వ్యయం 11 నా జోలికి రాకండి అన్నాను. మరి ఎప్పుడు రావాలన్నారు, మళ్ళీ ఉగాదికి రండి అని చెప్పాను. అందులో ఉందగా ఇంకేంటి, ఏం చేయమంట అంతే, అన్ని వాయిదా వేసేసారు. అంతకుముందు ఇంతకుముందు సంవత్సరం శుభకృత్తులోనూ ఆదాయం 11, వ్యయం 4 అప్పుడు కొన్నాం, అప్పుడు కొన్నాం కదా, మళ్ళీ రాని ఏడాది పాటు సుఖంగా ఉన్నాం ఇక్కడ. అది జ్యోతిష్శాస్త్రాన్ని ఉపయోగించుకునే విధానం, నేర్చుకోవాలి లౌక్యం. అందుకే ప్రతిదానికి కంగారు పడిపోడు, ఏడాది ఒకసారి చూసుకుంటాం, రాజపూజ్యం అవమానం చూసుకుంటాం, జాగ్రత్తగా చూసుకుంటాం. మహాభయం వేస్తే ఏదైనా 1 నెల చూసుకుంటాం పోని. అదే వారఫలాలు చూస్తారు, దినఫలాలు చూస్తారు. వారఫలాలు చూడటం అంటే 7 నాడు శని, దినఫలాలు చూడటం అంటే 8వ శని. చూడకండి ప్రతిరోజు కంగారే,
అసలు దేశం ఏమైపోతుంది, రాష్ట్రం ఏమైపోతుంది, ఆ చింత లేదా మన ఎవరికి? కనీసం రాజమండ్రి నగరం బాగుందా అనే చింత లేదా? నేను బాగుంటే చాలు, ఇంకేం అక్కర్లా. చిన్ననా బొచ్చకు శ్రీరామ రక్ష. మరి వీడు పొట్ట ఉన్నదే ఇంత. దీనికోసం హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న సమేతుడే రామచంద్రమూర్తి వచ్చి ధనుర్బాణాలు పట్టుకుని కాపలా గాయాలి. ఎక్కడ నీ పొట్ట మించింది ఏం లేదని ఎక్కడ ఇంత స్వార్థం ఎక్కడా ఉండదండి, ఏ లోకంలో ఉండదండి. మనకున్నట్టుగా మనము, మన కుటుంబం, మన డబ్బు, మన ఆరోగ్యం, ప్రపంచంలో ఇంకేం లేవమ్మా సమస్యలు. ఇది దాటి విశాలంగా ఆలోచించడమే బ్రహ్మజ్ఞానం. అందుకే ధర్మశాస్త్రం, శబ్దశాస్త్రం, తర్కశాస్త్రం చదవాలి. తర్కం అంటే లాజిక్. లాజిక్ లేకపోబట్టి గుడి నమ్మకాలు పట్టుకుని ఎడుతున్నాం. ఇక్కడ గుడి నమ్మకాల మీద నేను ఎందుకు పోరాటం చేస్తూ ఉంటాను? శాస్త్రానికి విరుద్ధం, శాస్త్రానికి విరుద్ధమే గుడి నమ్మకం. అసలు శాస్త్రం చదవరు, ఏదో పట్టుకుని ఎడుతాడు. ఇక్కడ ఇంత మోపిదేవి గురించి నేను చెప్పగానే రేపు బస్సు చేసుకుని మోపిదేవి వెళ్ళిపోతారు. అదే అజ్ఞానం అంటే. వెళ్ళొద్దనే నేను చెప్పేది. మీ గుండెల్లో సుబ్రహ్మణ్య స్వామిని చూడమని నేను చెబుతున్నాను, కానీ మోపిదే వెడితే అక్కడ వ్యాపారం ఎక్కువైపోతుంది. ఇక్కడ అక్కడికి అక్కడికో వెళ్ళి చూడటం కాదు. చిరే కాషడాశా హృదిజ్యోతతేమే, నా హృదయంలోనే ప్రకాశిస్తున్నాడు అన్నాడు. ఇంకేంటి, ఇంట్లో కూర్చొని చూడాలి. దానివల్ల ఏం జరుగుతుంది? ముఖాన్ని శరంతే, ముఖాన్ని శరంతే గిరశ్చాపి చిత్రం. అలా షట్శాస్త్రాలు, ధర్మ, శబ్ద, జ్యోతిష్, తర్క, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస, ఈ ఆరింటికి ప్రత్యేకలే సుబ్రహ్మణ్య స్వామి ముఖాలు. అంతేకాని ఆరు ముఖాలకి ఆరు నైవేద్యాలు పెట్టేసి, ఆరు మూర్తులకి ఆరు సార్లు వెన్న పూసేసి, ఆరు మనం ఎలా పామేయకూడదమ్మా, విగ్రహాలు పాడైపోతాయి. దాని ఉద్దేశం కాదు. ఇక్కడ నువ్వు షట్శాస్త్రాలు చదివితే కానీ బ్రహ్మజ్ఞానం పొందలేవు. సుబ్రహ్మణ్యము అంటే బ్రహ్మశబ్దానికి సూచేరిస్తే వచ్చింది ఇక్కడ. ఎందుకని, బ్రహ్మజ్ఞానం పొందినవాడు కూడా తిన్నగా ఉండడం మళ్ళీ జారిపోతాడు. ఆ జారిపోకుండా ఉండడమే సుబ్రహ్మణ్యం. సు అంటే సుష్ఠుగా ఉన్నాడు. సుష్ఠు బ్రహ్మ సుబ్రహ్మణ్యం. సుష్ఠు అంటే స్థిరంగా ఉండడం. సుష్ఠుగా తిన్నాడు పడుకున్నాడు అంటాం కదా, అంటే ఇంక అక్కర్లేకుండా, అంటే ఇంకా మళ్ళీ పొందవలసిన అవసరం లేనంత బ్రహ్మజ్ఞానం పొందడమే సుబ్రహ్మణ్య జ్ఞానం. బ్రహ్మణ్యానికి, బ్రహ్మణ్య శబ్దానికి సుబ్రహ్మణ్య శబ్దానికి తేడాది. పొందిన జ్ఞానం స్థిరంగా నిలబడాలి. నిలబడాలంటే మనం పిచ్చి నమ్మకాలు పెట్టుకోకూడదు. ఇక్కడ ఈ ఆరు ముఖాలు ఎందుకు ఉన్నాయి? ఆరు ముఖాలు వేసుకుని ఓ మనిషి కైలాసంలో కూర్చుంటాడా? పార్వతీదేవికి కూడా చెక్కాకేనండి, అబ్బాయి అలా ఉంటే వెంటనే ఆపరేషన్ చేయించేస్తారు. అలా ఉండదు. ఎక్కడ తెలుసుకోవాలి, తెలుసుకోవాలి ఎందుకుంది అనేది. అక్కడ అలా ఉండడు, ఆయన ఎప్పుడూ ఉండడు, అవసరమైనప్పుడే ధరిస్తాడు. రావణాసురుడికి 20 చేతులు అంటారు. రామాయణం మొత్తం మీద ఎక్కడా లేదు ఆ విషయం. వాడు చివరిలో ఎప్పుడో స్మరిస్తే వచ్చాయి, స్మరించినప్పుడు వస్తాయి. 10 కంఠాలు 20 చేతులు, రోజు అలాగే 20 చేతులు 10 కంఠాలు పెట్టుకుంటే పడుకోవడం ఎలాగా? సన్నాసి ఎప్పుడు వెళ్ళకెలా పడుకోవాలి, పక్కే తిరగలేడు. నేనేదో అవధానం చేస్తుంటే అడిగారు, రావణాసురుడికి 10 తలకాయలు కదండి, ఎలా పడుకుంటాడు అన్నారు. ఎప్పుడు వెళ్ళకెలా పడుకోలేడు కదా, కాస్త ఎడమవైపు కుడివైపు తిరగాలి కదా, మరి తలకాయలు ఉంటే అలా తిరుగుతాడు. అందుకని నేను చమత్కారంగా జవాబు చెప్పు, వాడికి ఎప్పుడూ నిద్ర పట్టదు అని. ఎందుకని, పరనారి మీద దృష్టి ఉన్నవాడికి పరలోకంలో కూడా నిద్ర పట్టదు. వాడికి ఎప్పుడు అదే చేస, పెళ్ళం ఎప్పుడు నచ్చలేదు వాడికి. ఇతర స్త్రీల మీద దృష్టి ఉండేవాడు, పేకాడేవాడు, దొంగతనాలు చేసేవాడు రాత్రి కూడా పడుకోరు అసలు. చౌర్య ద్యోత పరాంగనాహ అని శాస్త్రంలోనే చెప్పారు. దొంగతనానికి అలవాటు పడినవాడు ఒకడు, పరస్త్రీ మీద దృష్టి ఉన్నవాడు ఒకడు, వీడు పడుకోడు దాన్ని పడుకోనేవాడు. అస్తమానం ఇదివరకు అయితే మాట్లాడేవారు, సందుల్లో తిరిగేవారు, ఇప్పుడు ఫోన్లు, ఎస్ఎంఎస్లు, ఫేస్బుక్లు మొదలయ్యాయి. వీడు పడుకోరు వాళ్ళు పడుకోనేవారు, ఇదే గొడవ. అలాగే ద్యోతం పేకాడేవాడు అంతే, 1 గంట అయినా మాండు, 2 అయినా మాండు, బెళ్ళం ఫోన్ చేస్తుంటే వస్తాలే అంటాడు. ఇక్కడ 3 గంటలకు వచ్చి పడుకుంటాడు, మళ్ళీ 9 గంటలకు లేచి అక్కడికి వెళ్ళిపోతాడు. దురభ్యాసాలు ఉండేవాడు పడుకోడండి. రావణాసురుడు దురభ్యాసం ఉంది కదా, పెద్ద దురభ్యాసం. వాడు ఎందుకు పడుకుంటాడని చమత్కారంగా చెప్పాను. కానీ వాస్తవం ఏమిటంటే, వాడికి ఎప్పుడు 10 తలకాయలు 20 చేతులు ఉండవండి, చికాకది. అవసరమైనప్పుడు స్మరిస్తే వస్తాయి. శ్రీకృష్ణుడు స్మరించగానే సుదర్శన చక్రం వచ్చింది. అలాగే వస్తాయి. రాక్షసులకి ఉంది అవకాశం, దేవతలకి ఉంది. అందుకని మనం ఏం చేయాలి, భగవంతుని నమ్ముకుని నిరంతరం మనస్సులో స్మరించాలి. ఏమండి 10 తలకాయలు స్మరిస్తే వస్తాయి, సుదర్శన చక్రం స్మరిస్తే వస్తుంది. స్మరిస్తే భగవంతుడు రాడా, ఆలోచించండి. ఏది స్మరిస్తే అది వస్తుంది, ఏది స్మరిస్తే అది వస్తుంది. అంచేత సుబ్రహ్మణ్య స్వామిని మనం స్మరించాలి. స్మరిస్తే ముఖాన్ని శరంతే గిరశ్చాపి చిత్రం. నా ముఖంలోంచి, నా నోట్లోంచి వాక్కు దాని అంతటదే వెలువడుతోంది. నేనేమి అనుకుని చెప్పట్లేదు ఈ స్తోత్రం అంటున్నారు శంకరాచార్య స్వామి. అలాగే ఆయన వాహనం గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి మరొక శ్లోకంలో చెబుతున్నారు. మయూరాధిరూఢం మహావాక్యగూఢం, మయూరాధిరూఢం మహావాక్యగూఢం, మనోహారిదేహం మగచ్చిత్తగేహం, మనోహారిదేహం మగచ్చిత్త
చిత్తగేహం మయూరాధిరూఢం మహావాక్యగూఢం మనోహారిదేహం మహచ్చిత్తగేహం మహీదేవదేవం మహావేదభావం మహీదేవదేవం మహావేదభావం మహాదేవబాలం భజే లోకపాలం మహాదేవబాలం భజే లోకపాలం మయూరాధిరూఢం. సుబ్రహ్మణ్య స్వామి వాహనం ఏమిటండి? నెమలి. మన దేవతల వాహనాలకి ప్రతిదానికి ఒక తత్వం ఉంది. ఉట్టినే బజార్లో దొరికిన వాటిని పట్టుకొచ్చి అక్కడ పెట్టాల, లేదా వాడికి ఎంప్లాయ్మెంట్ కల్పిద్దామని ప్రయత్నం చేయాలి. ప్రతి జంతువుని గౌరవించాలి అని ఏం గౌరవించలేదు. ఇక్కడ విఘ్నేశ్వరుడు వాహనం ఎలుక, దానికి పేరుందండి ఎలక అని మనం అంటున్నాం. సంస్కృతంలో మూషిగా ఉంటారు, దాని పేరు అనింద్యుడు. వినాయక వ్రతకల్పంలో చూడండి, సూక్ష్మమైన విషయాలంటే ఇవే. అనింద్య దాని పేరు. అనింద్యుడు అంటే అర్థం ఏమిటి? ఎవరూ నిందించనివాడు అంటే నిందించే పని ఏమీ చెయ్యలేదు. ఆ ఎలక వినాయకుడికి ఎందుకు వాహనమైందంటే దాని జీవితం అంతా ఎవరూ వేలెత్తి చూపించే పని ఒక్కటి కూడా చేయకుండా పరమస్వచ్ఛంగా బతికింది. నువ్వు కూడా దేవుడికి వాహనం కావాలి అంటే స్వచ్ఛమైన సత్ప్రవర్తన ఉండాలి, అది ఒక్కటే మార్గం. శీలం ఒక్కటే మార్గం, ప్రవర్తన ఒక్కటే మార్గం, అయితే మనం అవుతాం. అంతేగాని అక్కడ వినాయకుడు గుడిలో నేను వెండి ఎలక చేయించానండి, బంగారం బంగారం పిలక చేయించుకో, ఎవడికి కావాలి అక్కడ? ఇదే గుడి నమ్మకం అంటే. అక్కడేం చేయించాడో చెబుతాడు, ఆ బంగారం ఎక్కడి నుంచి నొక్కేశాడో చెప్పడు. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టేశాడు, గుళ్ళో మాత్రం బంగారం చేయించాడు. ఇక్కడ ఇప్పుడు రాగానే ఘనస్వాగతం చెప్పేస్తారు అర్చకులు, వాడు ఎలా సంపాదించాడో వాళ్ళకి అనవసరం. ఎలా సంపాదిస్తే ఇక్కడ ఇక్కడ వాళ్ళు గౌరవించచ్చు, దేవుడు గౌరవించడండి. బంగారం ఎలా వచ్చింది అబ్బాయి అంటాడు ఆయన. ఎలక చేయించేంత బంగారం వాడి దగ్గర ఉందంటే ఏనుగంత బంగారం వాడి ఇంటో ఉందన్నమాట, ఉరికే చేస్తాడేట ఎవడన్నా. అంతెందుకు ఉంది అసలు నీకు, అంతెందుకు సంపాదించావు, ఏం చేద్దామని? ఎంతమందిని దోచుకుంటే వచ్చింది ఏనుగంత బంగారం అది చెప్పడం. నేను ఎలక చేయించా పిలక చేయించా అంటాడు ఇక్కడ. నెమలి వాహనం అంటే బంగారం నెమలి చేయించడం, నెమలి కళ్ళు చేయించడం కాదండి. నెమలి ఎందుకు వాహనం? నెమలి పించం, గమనించండి. ఇంద్రజాలం చేసేవాళ్ళు ఎవరినైనా మీరు గమనించండి, ప్రాచీన కాలం కాదు ఈ కాలంలో చేస్తారు. పీసీ సర్కారు, మా బీవీ పట్టాభిరామ్ ఇలాంటి వాళ్ళు చేస్తారు. ఇంద్రజాలం చేసినప్పుడు గమనించండి, వాళ్ళ చేతుల్లో నెమలి పించం ఉంటుందండి. నెమలి పించం, అది కూడా ఒక 100 పించాలు కలిపి కట్ట కింద కడతారు. అలా కట్టి ఇలా 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 అంటూ ఉంటారని, అబ్బరకదబ్బరా 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 అంటాడు. మనం ఈ నెమలి పించాల మాయలో పడతాం. రంగురంగులు కదా పించంలో, 5-6 రంగులు ఉంటాయి కదా, ఆ రంగుల మాయలో మనం పడతాం. మనం అబ్బరకదబ్బరా అబ్బరకదబ్బరా అంటే వీడు విసినకర నెమలి పించం విసినకర విసురుతూ ఉంటే ఈ లోపు వీడి అసిస్టెంటు కింద మనిషిని చేసి చెక్క చెక్కని తీసి మనిషి పెట్టేస్తాడు అక్కడ. అదే మాయ, అక్కడ నిజంగా ఏం జరగలేదు. అంతకుముందు చెక్క ఉంది, ఇప్పుడు ఉన్నట్టుండి మనిషి వస్తాడు. ఉండి ఎలా వస్తాడండి పెట్టకుండా? ఈ పెట్టడం కోసం వాడేం చేస్తాడు? పెద్ద నెమలీకల విసిరికర్ర పెద్దతోటి పట్టుకొచ్చి పూర్వం వాళ్ళు చేసేవారు అలాగే. ఆబ్రగదబ్రా ఆబ్రగదబ్రా అంబ పలుకో, జగదంబ పలుకో, ముచ్చాలమ్మ పలుకో, పొలేరమ్మ పలుకో అని ఇలా అంటూ ఉంటే మనం ఇలా 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 చూస్తూ ఉంటాం. వీడి కింద నుంచి ఇక్కడ దాక్కున్న మనిషి వెళ్ళిపోతాడు, ఓ చెక్క వస్తుంది అక్కడికి. అది మాయ అంటే అక్కడ వాస్తవంగా ఏం జరగల అని కనిగట్టు కట్టాడు. సరిగ్గా భగవంతుడు చేసిన ఇంద్రజాలమే ఈ ప్రపంచం. ఈ ఇంద్రజాలం నెమలి పించం. ఆ నెమలిని సుబ్రహ్మణ్య స్వామి వాహనంగా చేసుకున్నాడు అంటే నువ్వు బ్రహ్మజ్ఞానం పొందాలి అంటే ఈ ఇంద్రజాలంలో మాయలో పడద్దు, అది నీకు వాహనం కావాలి, దాని మీద నువ్వెక్కాలి, నీ నెత్తి మీద దాన్ని ఎక్కించుకోవద్దు అని చెప్పడమే నెమలి వాహనం. అందుకోసం మయూరం. మయూరాధిరూఢం మహావాక్యగూఢం. ఈ ఇంద్రజాలం నెమలి పించపు ఇంద్రజాలపు ప్రపంచపు మాయ నుంచి, సంసారపు మాయ నుంచి మనం బయటపడాలి అంటే మహావాక్యగూఢం. మహావాక్యాలంటే 4 ఉన్నాయి, ఋగ్వేదం నుంచి, యజుర్వేదం నుంచి, సామవేదం నుంచి, అథర్వవేదం నుంచి 4 గ్రహించారు సరిగ్గా. ఋగ్వేదం నుంచి ప్రజ్ఞానం బ్రహ్మ, యజుర్వేదం నుంచి అహం బ్రహ్మాస్మి, సామవేదం నుంచి తత్వమసి, అథర్వవేదం నుంచి అయమాత్మ బ్రహ్మ. ఈ 4 వేదాల సారాంశంగా చెప్పారు. గుడి నమ్మకం అంటే ఎలా ఉంటుంది? చైతన్యము చెబుతా, చేదస్తము చెబుతా, ఈ 4 వాక్యాలు ఓ చోట రాసుకుంటాడు. రోజు ప్రజ్ఞానం బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ అహం బ్రహ్మాస్మి అని చదువుకుంటాడు. నేను 4 చదివినట్టే అంటాడు. పనికి మాలిన వ్యవహారం అంటే ఇదే. ప్రతిదానికి షార్ట్ కట్ కనిపెడుతూ ఉంటాం మనం ఇక్కడ.
భగవద్గీత చదవడు. 18 అధ్యాయాలకి 18 పేర్లు చెప్పాడు ఎవడో ఒకరు. ఈ 18 చదువుతాడు రోజు. ఎందుకని 18 చదివితే భగవద్గీత చదివినట్టే. ఈ పెద్ద మనిషికి ఏం చేయాలంటే కూర్చోబెట్టి ఒక్కటే ఇంత ఆవకాయ పిచ్చి ఒక్కటే వేసి అదే పప్పు అనుకో, అదే కూర అనుకో, అదే మజ్జిగ అనుకో, తిను సన్నాసి అని చెప్పాలి. తింటాడా? మరి అన్నీ కావాలంటాడు. పప్పు కావాలంటాడు, కూర కావాలంటాడు, కూరలోకి మళ్ళీ గుమ్మడికాయ ఉడియాలు కావాలంటాడు, పప్పులోకి మళ్ళీ సలమిరపకాయలు కావాలంటాడు, ఆవకాయ ఏదైనా వెన్నపూసేదంటాడు, పులుసు ఏదైనా గుమ్మడి ముక్కలే, ఇవన్నీ ఎందుకండి? అన్నీ అదే అనుకో, అన్నీ అదే అనుకో. చిన్నపిల్లలు ఆడతారు కదా, ఆకేసి పప్పేసి కూరేసి అత్తారింటికి దారెదుగుని పంపిస్తారు. ఆ ఆట అందుకే నేర్పారు, ఇంత మాయ చేయొచ్చు అని. ఏమీ లేదు అక్కడ, అక్కడ ఏమీ లేదు. కానీ ఓ చిన్నపిల్ల ఇంకో చిన్నపిల్లని పట్టుకుని ఆకేసి పప్పేసి అని ఇలా అనుకుంటూ వెళ్ళి ఇక్కడికి వచ్చి కితకథలు పెట్టే అత్తారింటికి దారెదుగు. అంటే ఈ పిల్ల ఇంకో పిల్లకి చెబుతోంది, నువ్వు అత్తారింటి వెళ్ళాక ఏం చేయాలంటే ఇదే ఆకు పప్పు వేసుకోవడమేనా అమ్మా, ఇంకేం లేదు ఇక్కడ, ఆకేసి పప్పేసి నలుగురికి వంట వడన చేసుకోవడమే అని ఆడపిల్లల పనుండి సరదాగా నేర్పారు అక్కడ. అక్కడ నిజానికి వంట లేదు, పదార్థాలు లేవు, ఇది ఇంద్రజాలం, దీని నుంచి బయటపడాలి. అంతేకాని ఈ 4 వాక్యాలు కంఠస్థం చేయడం కాదు చేయవలసింది. 4 వాక్యాల సారాంశం ఏమిటో తెలుసా? తత్వమసి. 4 ఇంటిలో కూడా తత్వమసి వాక్యం చాలా గొప్పది. ఎందుకు? 4 వేదాల్లోనూ ఏది ప్రసిద్ధమైనది, ఏది ప్రత్యేకమైనది? వేదానాం సామవేదోస్మి అన్నాడు భగవంతుడు విభూతి యోగంలో. వేదాల్లో సామవేదం శ్రేష్టం, మిగిలిన తక్కువ అని కాదు, శ్రేష్టం అనేది ఉంటుంది కదండి. దశరథునికి రాముని ఎందు దొడ్డ ప్రేమ, అంటే మిగిలిన వాళ్ళని ద్వేషించాడా నరికేశాడా? పెద్ద కొడుకంటే కాస్త ఇష్టం, పుట్టక పుట్టక పుట్టాడు అంతే కదా. అందుకని ఒకరంటే ఎక్కువ ఇష్టం అంటే ఇంకోరిని ద్వేషించమని అర్థం కాదు. అక్కడ కాస్త ఏదో తూకం ఉంటుంది అక్కడ దానికి. ఓ గురువు గారు ఉంటాడు, ఆయనకి పిల్లలందరినీ ఇష్టపడాలంటే కష్టం, కాస్త మార్కులు బాగా వచ్చేవాడిని ఇష్టపడతాడు. మరి ఆయనకు కారణం ఉండాలి కదా, అంత మాత్రం చేత మిగిలిన వాళ్ళకి పాఠం చెప్పడా? అంచేది ఇక్కడ కూడా ఈ వాక్యాల్లో ఇది ఇష్టం, సామవేదం ఇష్టం, సామవేదం గొప్పదన్నాడు. సామవేదంలో వాక్యమే తత్వమసి. దాని అర్థం ఒకటి చెప్పుకుంది, ఏమిటి? తత్వం అసి. తెలిస్తే తత్వం అసి, తెలవకపోతే తత్వం అసి. చేసేదేం లేదు ఇక్కడ, మసి అయిపోయింది మొత్తం. తత్ అంటే ఆ పరబ్రహ్మ పదార్థం, త్వం నువ్వే, అసి అవుతున్నావు. ఇదే మహావాక్య గూఢం. ఇది బ్రహ్మజ్ఞానం ద్వారానే తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? గోదావరి తీరంలో ఉన్నాం కదా, ఆ ఉదాహరణతో చెప్పుకుందాం. అదేమిటి అంటే అది గోదావరి అన్నారు. జాగ్రత్త గమనించండి నా వాక్యాన్ని. అదేమిటి అంటే అది గోదావరి అన్నారు. ఆ పక్క పొడుగ్గా కనపడుతోంది, అదేమిటంటే అది గట్టు అన్నారు. ఆ గట్టు మీద ఏదో కనపడుతోంది, అదేమిటంటే అది చెట్టు అన్నారు. ఆ చెట్టు మీద ఏదో కనపడుతోంది, అదేమిటంటే అది పెట్ట అన్నారు. అన్నింటికీ అది చేర్చారు, గమనించండి. అది గోదావరి, అది గట్టు, అది చెట్టు, అది పిట్ట. ఇప్పుడు గోదావరి, గట్టు, చెట్టు, పిట్ట తీసేయండి, ఏం మిగిలింది? అది మిగిలింది. అదే దైవం, తత్వమసి. ఇదే తత్వజ్ఞానం. అక్కడ ఉన్నది అది. నువ్వు గోదావరి అని పేరెట్టావు, ఇంకో చోట కడితే కృష్ణ అంటున్నావా లేదా? నది రెండు నదులే కదండి. అలాగే గట్టు, దీనికి గట్టు అని నువ్వు పేరెట్టావు, ఇంకో చోట కట్ట అన్నావు. నువ్వు పెట్టిన పేరు గోదావరి కానీ, గట్టు కానీ, చెట్టు కానీ, పిట్ట కానీ, నువ్వు పెట్టిన పేరు. లేకపోతే అక్కడ ఉన్నది ఏమిటి? అది. అందుకే మనం ప్రతిదీ చెప్పేటప్పుడు అది గోదావరి, అది గట్టు, అది చెట్టు, అది పిట్ట, లేదా అదిగో పిట్ట అనేనా అంటావు. అదిగో అన్నా అదే అన్నట్టే. ఇది లేకుండా మనం, సర్వనామం లేకుండా మనం మాట్లాడలేం. నామవాచకం లేకుండా మాట్లాడతామేమో కానీ సర్వనామం లేకుండా మనం మాట్లాడలేం. అందుకే దాని పేరే సర్వనామం. అన్నింటికీ పెట్టదగిన పేరు, అన్నింటికీ పెట్టదగిన పేరు భగవంతుడి పేరు ఒకటేనండి. దాని పేరే సర్వనామం. వ్యాకరణం చదవమని అందుకే చెప్పారు, వ్యాకరణం అర్థమైతే వేదాంతం అర్థమవుతుంది. వ్యాకరణం ప్రకారం నామవాచకానికి బదులుగా వాడేది సర్వనామం, కానీ వేదాంతం ప్రకారం సర్వనామానికి బదులుగానే నామవాచకాన్ని వాడుతున్నాం మనం. అంటే నది ఉంది, దాన్ని అది అన్నారు. గట్టు ఉంది, దాన్ని అది అన్నారు. చెట్టు ఉంది, దాన్ని అది అన్నారు. పిట్ట ఉంది, దాన్ని అది. అన్నింటినీ అది అది అంటే వినేవాడికి అర్థం కాదు, అది ఏమిటంటాడు. అందుకోసం ఓ పేరిట్టాం. మంచిది, ఇప్పుడు ఏం చేసాం? వేదాంతం ప్రకారం, తత్వశాస్త్రం ప్రకారం సర్వనామానికి బదులు నామవాచకం వాడు. అది అని చూపిస్తే అది ఏమిటో తెలియదు కాబట్టి గోదావరి అన్నావు. కొంచెం పక్కకి చూపించి మళ్ళీ ఏది అంటే ఇందాక అది అన్నావు, ఇప్పుడు అది అన్నావు అంటే లేదయ్యా అది గట్టు అని ఓ పేరెట్టా. లేకపోతే తెలియదు కదా, ఆ మట్టి కట్ట గట్టు అని. ఆ గట్టు మీద ఏదో పొడుగ్గా కొమ్మలతో, చిగురులతో, ఆకులతో, ఫలపుష్పాదులతో ఉంది, అదేమిటంటే అది చెట్టు అన్నావు. అంతకుముందు అది అన్నావు, ఇప్పుడు చెట్టు అన్నావు తెలియడం కోసం. ఆ చెట్టు మీద ఒక పెట్ట వచ్చింది, అదేమిటంటే అది పెట్ట అన్నావు. అంటే అర్థం కావడం కోసం మనం గోదావరిని, గట్టని, చెట్టని, పెట్టని పేర్లు పెట్టాం. కానీ అన్నింటికీ పెట్టిన పేరు అది. అదిని సంస్కృతంలో తత్ అంటారు, తత్వమసి. ఇది వాక్యం అర్థం ఇక్కడ, అదే నువ్వు అవుతున్నావు. ఎంత సులభంగా ఉందండి, సులభమైన ఉదాహరణతో చెప్పుకుంటే సులభంగా. ఇప్పుడు ఏమవుతుంది? గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టు ఉంది, చెట్టు మీద పెట్టుంది, పెట్ట మనసులో ఏముంది? సినిమా పాట కూడా వేదాంతమే. అర్థమైతే సినిమా పాట కూడా వేదాంతమే, అర్థం కాకపోతే సామవేదమైన ఒకటే.
మనం అర్థం చేసుకోవడంలో ఉందంత. మహావాక్య గూఢం, ఆ మహావాక్యాలు అర్థం తెలుసుకుంటే చెట్టు అయినా పొట్ట అయినా పెట్ట అయినా గోడ అయినా అది అయినప్పుడు అదే నేనే అయినప్పుడు ఇంకెక్కడికి వెళ్ళాలి, ఏం చూడాలి, నా కురియాత్ నా విజానీయాత్ సర్వం బ్రహ్మేత్ అనుస్మరణ్ యథా సుఖం తథా తిష్టేత్ ఇది వేదాంత డిండిమక అని డిండిమ స్తోత్రంలో శంకరాచార్య చెప్పినట్టుగా చేయవలసిన పని లేదు, తెలుసుకోవలసిన విషయము లేదు, ఎక్కడున్నామో అక్కడ అద్వైత భావనతో సర్వం బ్రహ్మమయమైన భావనతో ఉండడమే సుబ్రహ్మణ్య తత్వం. మయూరాధిరూఢం మహావాక్య గూఢం మనోహారి దేహం మగ చిత్తకేకం, మనోహరమైన దేహం. మన హిందూ దేవతల్లో ఓ గొప్పతనం ఏమిటంటే మీరు రాముణ్ణి చూడండి, కృష్ణుణ్ణి చూడండి, సుబ్రహ్మణ్య స్వామిని చూడండి, పెద్ద పొట్టతో తొండంతో ఉన్న వినాయకుడిని కూడా చూడండి, అందరూ చాలా అందంగా ఉంటారండి, అందరూ అందంగా ఉంటారు, పైగా అందరూ నవ్వుతూ ఉంటారు, దేవుడు నవ్వుతూ ఉంటాడు, మనమే ఏడు మొహాలతో ఉంటాం. దైవత్వం పొందాలంటే ముందు నవ్వడం నేర్చుకోవాలి. చిరునవ్వు ఒక్కటి నేర్చుకుంటే శ్రీ మహావిష్ణువు దర్శనం అయిపోయినట్టే, ఏమున్నా సరే నవ్వే అంతే లెక్క. ఏదైనా రాని వీలైనంత వరకు నవ్వుతూనే ఉండాలి. మహాదుఖం ఏదైనా కమ్మేస్తే తప్పితే వీలైనంత వరకు నవ్వుతూనే ఉండాలి. ఇంటికి ఎవరన్నా వచ్చారు, ఎలా ఉంది మీ ఆరోగ్యం అని, అరో నవ్వు నవ్వండి, 5 నిమిషాల్లో పోతాడు అక్కడి నుంచి. మనం అలా చేయంగా ఈ మధ్య మోకాళ్ళ నెప్పులోను సాగదీశావు కూడా, వాడు 1 గంట సాగదీశాడు, పైగా అప్పటికి 2 సార్లు కాఫీ తాగాడు, ఇదో దండగా. ఇంకా ఆయన ఏం చేస్తాడు, ఏం చెప్పబోతే బాగుంటుందని కడప దక్కిన గడపలో ఒక ఆయన ఉన్నాడు, చచ్చిపోవాలి ఇప్పుడు అక్కడికి వెళ్ళాక, ఇంట్లోంచి కథల్లో గడుతుంటే కడప వెళ్ళాలి వీడికి, వాడికి దోచిన వైద్యం ఏదో చెబుతాడు, ఇక్కడ మనం అల్లోపతి వాడుతున్నాం, వాడు హోమియోపతి అంటాడు, ఇంకోటి వచ్చి హోమియోపతి అంటాడు, ఇంకోటి వచ్చి పరపతి అంటాడు, దేనికి వచ్చిన గొడవ ఇది, ఇప్పుడు వాడుతున్న సరిపోలేదా, నీకు నమ్మకం ఉంటే అది తగ్గదా, అల్లోపతి మీద నమ్మకం లేదా, డాక్టర్ గారిని పట్టుకున్నాం కదా చెప్తున్నారు, ఆయన్నే అడగాలి. ప్రతి వాడి దగ్గర మన అనారోగ్యాలన్నీ ప్రస్తావం, ఎందుకంటే మన దిక్కుమాలిన బతుక్కండి మరోలా అనుకోవద్దు, సానుభూతి బతుకులండి మనమన్నీ, సానుభూతి. ఎంతసేపు సింపతి కావాలి, సింపతి కావాలి. ఎవరన్నా కనపడగానే కష్టాలన్నీ చెప్పడమే దరిద్రపు లక్షణం అంటారు. లోకంలో అసూయపడే విధంగా మనం బతకాలమ్మా, సానుభూతి ఆశించకూడదు ఎవరి నుంచి, అసూయపడే విధంగా మనం బతకాలి. మనని చూస్తే ఇంత అందంగా ఉన్నాడు ఏమిటి, ఇంత వైభవంగా ఉన్నాడు ఏమిటి, ఇంత ధైర్యంగా ఉన్నాడు ఏమిటి అనుకోవాలి, కానీ ఈ మధ్య నీ ఇలా అయిపోయాడు ఏమిటి అనుకోకూడదమ్మా, అనుకునేలా బతకద్దు, ఆ బతకడం కంటే పోవడం మంచిది. ఏమిటి వీడి సానుభూతి మనకి ఇక్కడ, వీడు వచ్చి మన అడిగేది ఏమిటి, ఎలా ఉన్నాం, బాగానే ఉన్నాం, బ్రహ్మాండంగా ఉన్నాం, నీకేమన్నా ప్రాబ్లం ఉంటే చెప్పు తీసేస్తాం. మన అవకాశం ఇవ్వకూడదు మాట్లాడడానికి, పిల్లల గురించి కానీ మన గురించి కానీ అడగని విషయాలు ఏవి చెప్పొద్దు. పిల్లల్ని పరిచయం చేసే మా పెద్ద అబ్బాయి అన్నాం అంతే, ఇంకా పెళ్ళి ఎవరదు, నేను అడగలేదు ఆ విషయం, వాడు చచ్చిపోతాడు మళ్ళీ కనపడ్డా అక్కడ, మా నాన్నను చూపించినప్పుడు అలా పెళ్ళి అవ్వలేదు అంటున్నాడు, నా పరువు పోతుంది అంటాడు, వాడికి ఎవడ పెళ్లి కాని ప్రసాదాన్ని పేరెడతాడు, ఎందుకు వచ్చిన గొడవ, పోనీ వీడేమైనా సంబంధాలు చూపిస్తాడా, ఏ పెళ్ళిళ్ళ పేరయ్యో మ్యాట్రిమోనీ వాడో వస్తే చెప్పు, ఉపయోగం అందరికీ ఎందుకండి. మీ అమ్మాయి బాగా చదువుకుంటుందా, చదువుకుంటుంది, అన్నీ బాగానే ఉన్నాయండి, లెక్కల్లో మార్కులు తక్కువ వస్తున్నాయి, ఇవి వచ్చిన వాడు లెక్కల మేస్టర్ కాదు కదా, నీకు ఎందుకే గొడవ, లేదా ప్రతిదీ బయటడ్డం ఏంటండి, ఇంకా అమ్మాయి బయటికి రాదు, ఇంకా నాకు అన్ని బాగా వచ్చే ఒక మ్యాథ్స్లో తక్కువ వచ్చాయని మా అమ్మ నా పరువు తీసేస్తుంది అనుకుంటుంది. ఇక్కడ అంత సమస్య ఉంటే అమ్మాయితోనే మాట్లాడు, లేదా మాస్టర్తో మాట్లాడు, ఊళ్ళో వాళ్ళందరితో దేనికి, అసలు సమస్య ఎవరితో ఉందో వాళ్ళతో మాట్లాడమండి, మనకున్న జబ్బు ఇదే, ఊళ్ళో అందరితో మాట్లాడతాం, ఇక్కడ ఎవరింటికి వస్తే వాడితో సోది, ఇలా ఉన్నంతకాలం మనకేం అర్థం కాదు. దేవతలు ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు, దేవతలు ఎప్పుడూ అందంగా ఉంటారు. మీరు హిందూ దేవతల విగ్రహాలు మీ పూజామందిరంలో పెట్టుకున్నారే, వాటికి దయచేసి పువ్వులు పెట్టి ఆకులు పెట్టి నానా గొడవ చేయకుండా శుభ్రంగా తుడిచి ఓసారి కళ్ళారా చూడండి, కళ్ళారా చూడండి, పైనుంచి కిందికి చూడండి, నఖశిఖ పర్యంతం చూడండి, సుబ్రహ్మణ్య స్వామి 6 ముఖాలు చూడండి, ఆయన చేతిలో ఉన్న శక్తి అనేటువంటి బల్యాన్ని చూడండి, ఆయన పాదాలు చూడండి, సమస్తమైన దుఃఖాలు పోతాయమ్మా, అమితానందం కలుగుతుంది, అమితానందం కలుగుతుంది. దేవతార్చన అంటే అది, ఓ తూమేయడం పావేయడం కాదు ఇక్కడ, దాని అంతా బొట్లు ఎట్టేసి పుస్తకాలు అక్కడేమో ఆకులు పెట్టేసి పువ్వులు పెట్టేసి ఆయన సుబ్రహ్మణ్యమో సుబ్బారావో తెలియకుండా చేసేయడం అక్కడ. ఆ దేవుడు ఎవరో మళ్ళీ ఎవరో చెప్పాలి, మనకి తెలియదు ఇక్కడ. ఎందుకంటే నువ్వు బల్యానికి కూడా ఏదో చుట్టేసావు కనపడకుండా, ఇంకేం కనపడింది. సమస్త వైభవాలు చేసిన తిరుపతిలో గురువారం నాడు నిజరూప దర్శనం చేయిస్తారండి, ఆ రోజు పోటెత్తిపోతారు మొత్తం. ముఖ్యంగా ఎవరుంటారో తెలుసు, ఆ రోజు నాకు అక్కడ పనిచేసేవాడే చెప్పాడు, టీటీడీ ఉద్యోగులంతా గురువారమే పెడతారట, గురువారం తప్పు చేసిన వాడు గురువారం వెళ్ళడానికి భయపడతాడు, నాకు అక్కడ ఉద్యోగి చెప్పాడు స్వయంగా, అవినీతికి పాల్పడిన వాడు టీటీడీ ఉద్యోగి గురువారం దర్శనానికి వెళ్ళట, ఎందుకంటే నిజరూప దర్శనం అక్కడ, ఆభరణాలు ఉండవు, మామూలుగా ఉంటాడు, చూస్తామో అంటుకుపోతానేమో అని భయం, ఎదవకు తప్పు చేశాడు కదా మరి,
కనీసం అతడు ఇచ్చాడు అవకాశం వెంకటేశ్వర స్వామి అంటే నిజ రూపంలోనే అంతా ఉందని అర్థమైంది కదా. అందుకే మనోహారి దేహం, సుబ్రహ్మణ్య స్వామి దేహాన్ని చూడండి, వెనకాల ఉన్న బొమ్మ ఇంత అందంగా ఉంటే నిజంగా మనం మనస్సులో దర్శించగలిగితే స్వామి దర్శనమిస్తే తీరుకోగలవా, ఇంక వేరే పని చేస్తావా? ఇంతకీ ఆ మనోహరమైన దేహం ఎక్కడుందట? శంకరాచార్య స్వామి చెబుతున్నారు, మనోహారి దేహం మగచిత్తగేహం, మగత్ చిత్తగేహం. నిరంతరం ధ్యానం చేసే మహానుభావులు ఉంటారే, వారి మనస్సులోనే ఆ దేహం ఉంది అని చెప్పాడు. అంటే ఇప్పుడు ఆ దేహాన్ని స్వాధీనం చేసుకోవడం నీ చేత అవుతుంది, నీ వల్ల అవుతుంది. నువ్వు ధ్యానం చేస్తే అవుతుంది, సుబ్రహ్మణ్యాయ నమః అనే మంత్రాన్ని జపిస్తే అవుతుంది. నమ శివాయ నమ శివాయ నమ శివాయ, నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః, ఇలా ఏదో ఒక నామాన్ని నిరంతరం స్మరిస్తూ ఉంటే ఆ మనోహారి దేహం మన చిత్తగేహం మన మనస్సులోనే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళక. అంత తేలిగ్గా భగవంతుడిని స్వాధీనం చేసుకోవచ్చు. భగవంతుడిని మన మనస్సులో పెట్టుకున్నాక ఇక మన ఇంట్లో అశుభం జరిగే అవకాశం లేదమ్మా. వైకుంఠంలోనూ కైలాసాల్లోనూ అశుభాలు జరగవు. మన ఇంట్లో కూడా జరగకుండా ఉండాలంటే పూజలు పెంచేయడం, అభిషేకాలు పెంచేయడం, అర్చనలు పెంచేయడం కాదు, జపం పెంచాలి, జపం పెంచాలి, ధ్యానం పెంచాలి. పనికిమాల పను మాటలు, పనికిమాల పనులు, పనికిమాల ఆలోచనలు మానేయాలి. ఎవరన్నా వస్తామంటే అత్యవసరమేస్తే రమ్మనాలి, లేకపోతే మాకు ఖాళీ లేదని చెప్పాలి. రా, నేను కూడా ఖాళీగా ఉన్నా, ఇద్దరు కలిసి పాముకోండి ఇక్కడ 3 గంటలు. ఇక్కడ ఏమిటో ఈ మధ్య తోచడం లేదు, అదో జబ్బు, డాక్టర్కి చూపించుకోవాలి. ఎందుకు తోచడం లేదు? రామకృష్ణ అనడానికి నోరు రాదు, అందుకే తోచట్లేదు. అయితే ఈ దిక్కుమాలిన ఫోన్ ఒకటి పట్టుకుని కెలకడం ఇక్కడ తోచక, మనకు తోచకపోవడంతో పాటు ఇంకోటి కూడా తోచకుండా చేయడం, ఇక్కడ వాడికి ఫోన్ చేయడం, బాగున్నావా అన్న, దేనికి ఇక్కడ వాడితో మాట్లాడే పని ఏంటి అసలు నీకు? కాలక్షేపం అండి, కాలక్షేపం. ఎవడో 100 వాట్సాప్లు పంపిస్తాడు, అవన్నీ చూడాలా? నీకు అవసరమా? నీకు అవసరమా? ఇందాకే ఓ పెద్ద మనిషి ఎవరో మీ వాట్సాప్ నెంబర్ చెప్పండి అని, నాకు లేదు పో అని రాశాను సమాధానం. నేను లేదు ఉండదు కాబట్టి హాయిగా మాట్లాడగలుగుతున్నా, ఉండదు. నాకున్నది చాలా చిన్న ఫోన్, ఇది 2000, ఇది పోతే మళ్ళీ 2000 ఏంటో కొంటాను నేను. ఇందులో ఏం ఉండవు, ఆన్ ఆఫ్ తప్ప. అది కూడా అప్పుడప్పుడు పనిచేయదు, నేను సంతోషంగా ఉంటాను. ఎవడు ఫోన్ చేయడు గొడవలేదు. ఎందుకు పనిచేయాలండి? ఇన్ని కార్యక్రమాలు ఉండి దేశ విదేశాలన్నీ తిరుగుతున్న నాకే 2000 ఫోన్ మించలేదే. ఇవాళ 2 ఏళ్ల పిల్లాడికి కూడా 30000 ఫోన్ ఇక్కడ, దాని అస్తమానం కెలకడం ఇక్కడ, బుర్ర ఎందుకు బాగుంటుందండి? కాస్త దానికి విశ్రాంతి ఇవ్వలేమా? రోజుకు 1 గంట మించి చూడొద్దని ఓ నియమం పెట్టుకోలేమా? చూడొచ్చు నియమం, 1 గంట పెట్టుకోండి, పొద్దున్నో సాయంత్రం మీకు వీలు, మిగిలిన 23 గంటలకు కట్టేయండి దాన్ని. ప్రపంచంలో ఎవ్వడు నాతో మాట్లాడాలన్నా ఒక్కటే నియమమ్మా, నేను ఎవరికి మినహాయింపులు, 4 to 5, నో క్వశ్చన్ ఆఫ్. 4 నుంచి 5 లోగా మాట్లాడలేదు, నేను మాట్లాడను. కట్టేయడమే ఫోను, 4 నుంచి 5 ఆనయ్య ఉంటుంది నా ఫోన్, ఎవరు మాట్లాడినా అంతే. ఎవరైనా మాట్లాడచ్చు, ఎవరైనా నేను జవాబిస్తాను, అందులో ఏమి భేదభావం లేదు. నాకు అనవసరం, వారు అడిగింది నాకు తెలిస్తే చెబుతా, లేకపోతే నమస్కారం తెలియదని చెబుతా. ఎంతటి వాడైనా సరే, ఎవరైనా సరే, ఎందుకంటే నాకు భగవంతుడి జ్ఞానం వైరాగ్యం తప్ప నాకు ఇంకో కోరిక లేదు. పిలిచారు వచ్చాను మాట్లాడుతున్నాను అంతే. మళ్ళీ పిలవాలి, 10 రోజులు చెప్పాలి, ఈ గొడవ లేదండి, నేను చెప్పను, అవసరం లేదు, ఉన్నది చాలు. ఈ ధ్యానం నేను పొందినప్పుడు మీకు చెప్పి నాకు ఉపయోగం ఏంటి? ఇక్కడ నేను ధ్యానం చేసుకోవాలగా, అంటే నాకు సమయం ఉండాలగా. అవసరమైన వారు పిలుస్తారు, మనకు అవకాశం ఉంటే పెడతాను, లేతే లేదు. ఈ తెగింపుకు రావాలమ్మా. 64 నేను వచ్చా, 74 కూడా మీరు రాకపోతే నేనేం చేయను ఇక్కడ? ఆ తెగింపుకు రావాలి. వదిలేయి. వదిలించుకున్నంత సుఖం లేదు, తగిలించుకున్నంత దుఃఖం లేదు. దయచేసి గ్రహించండి, ఎన్ని వదిలేస్తే అంత మంచిది, ఎన్ని వదిలేస్తే అంత మంచిది, ఎన్ని విషయాలు వదిలేస్తే అంత మంచిది, ఎన్ని మాటలు వదిలేస్తే అంత మంచిది, ఎన్ని పనులు వదిలేస్తే అంత మంచిది, ఎన్ని ఆలోచనలు వదిలేస్తే అంత మంచిది. ఇంకా మా హ్యూమన్ రిలేషన్స్, మానవ ఎందుకు దేనికి పని లేక హ్యూమన్ ఎవడున్నాడు ఇక్కడ? రేపు పొద్దున వెళ్ళిపోతే దిక్కేంటి ఇక్కడ? ప్రశాంతంగా వెళ్ళిపోవాలంటే ముందు మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే ఆలోచనలు తగ్గించుకోవాలి, బంధాలు తగ్గించుకోవాలి. భగవద్జ్ఞానం ఒక్కటే మనకు కావాల్సింది. 20 ఏళ్ల వాడికి ఆలోచన లేకపోతే నాకు ఆశ్చర్యం కలగదండి. 60 దాటినా ఉండట్లేదు, 70 దాటినా ఉండట్లేదు. ఇంకా యంగ్ లుకింగ్ అంటాడు, మీసాలకు రంగేస్తాడు, జుట్టుకు రంగేస్తాడు, పనికి మళ్ళీ పని. ఇక్కడ నువ్వు రంగేసి ఎవరిని ఆకర్షిస్తావు? ఏం చేయాలి? ఇక్కడ తీసేయాలి, అది అలాగే ఉంటుంది, అలాగే భరించాలి, అప్పుడే వైరాగ్యం వస్తుంది. ఇప్పుడు ఇతరులను ఆకర్షించి ఏం చేస్తాం ఇక్కడ? ఏం చేయాలి? చేసినవి చాలు, పాడు పనులు మంచి పనులు చేసాం, అయిపోయింది. ఇక్కడ మనం చూసి ముసలాళ్ళు అనుకుంటా, అనుకోనివ్వమ్మా, అనుకుంటే ఏంటి? ముసలాళ్ళని ముసలాళ్ళే అనుకుంటారు, అనుకుంటే నష్టమేంటి? జీవితాన్ని యాజ్ ఇట్ ఈజ్గా, ఉన్నది ఉన్నట్టుగా గ్రహించలేకపోవడం వల్లే మనకు దుఃఖాలన్నీ వస్తున్నాయండి. మన లోపమే ఇది, మన బలహీనతే ఇది.
ఉన్నది ఉన్నట్టుగానే గ్రహించాలి. మనకి తెల్ల జుట్టు ఉండని, నల్ల ముఖం ఉండని, బుర్ర ముఖం ఉండని, ఏం ఉండని, అవి అలాగే ఉంటాయి, మనం ఏం మార్చం. ఎందుకంటే అది శాశ్వతం కాదు. ఇప్పటికి ఎన్నో జన్మలు ఎత్తాం, ఇంకా ఎన్నో జన్మలు ఎత్తుతాం. దాన్ని ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ చేసి బుర్ర ముక్కని బోడి ముక్క కింద మార్చక్కర్లేదు. ఇక్కడ వస్తే ఒక ఇద్దరు వచ్చి నైస్ అంటారు. ఏమిటి దానివల్ల నీకు కలిసి చూసి నైస్ కోసం 16 లక్షలు ఖర్చు అయ్యాయి. ఇక్కడ ఇది అక్షరాలు 4 లక్షలు 16, దేనికి దరిద్రం. వాడు నైస్ అనకపోతే మనకు వచ్చిన నష్టం ఏమిటి? ఇక్కడ 40 ఏళ్ళు వచ్చినా 50 ఏళ్ళు వచ్చినా ఆలోచనలు మారవే. ఎలా అవుతాయి మహావాక్యాలు మయూరాలు, ఎక్కడి నుంచి అర్థం అవుతాయి? పైగా అప్పుడు మనం సులభమైన ఉపాయాలు ఏంటంటే ఇది ఏమైనా మారడానికి ఏ ఊరెడితే మారుతుందండి, ఏ క్షేత్రం ఎక్కడికి వెళ్ళినా మారదమ్మా. శ్మశానానికి వెళ్ళాలంతే, ఎక్కడికి వెళ్ళినా మారదు. ఎందుకంటే మన బుద్ధి మారలేదు, మన బుద్ధి మారలేదు. మార్చుకోవలసింది మన బుద్ధి. ఆర్టీసీ బస్సు కాదు మారవలసింది, వెళ్ళవలసిన క్షేత్రం కాదు మారవలసింది. మన బుద్ధి మార్చుకోవాలి. దానికి మనం సిద్ధంగా లేము. అంత మనోహరమైన దేహం నీ మనస్సులో ఉందిరా బాబు అని చెబుతున్నాడు ఆయన శంకరాచార్య. మనోహారి దేహం మహచిత్తగేకం మహీ దేవదేవం మహాద్వేద భావం. మహీదేవులు అంటే బ్రాహ్మణులు. బ్రాహ్మణులందరూ సేవించేటువంటి బ్రహ్మణ్యమూర్తి. ఎందుకంటే బ్రాహ్మణ శబ్దం నుంచే బ్రహ్మణ్య శబ్దం కూడా వచ్చింది. బ్రహ్మణ్యో బ్రహ్మగు బ్రహ్మ 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 వివర్ధనక అంటే బ్రాహ్మణ శబ్దం నుంచే బ్రహ్మణ్య శబ్దం వచ్చింది. అంటే బ్రాహ్మణులందరినీ కూడా ఆశీర్వదించగలిగిన బ్రహ్మజ్ఞాని ఎవరండి? సుబ్రహ్మణ్య స్వామి మాత్రమే. మహీదేవదేవం మహావేదభావం. నువ్వు 4 వేదాలు చదివినా ఎంత బ్రాహ్మణుడువైనా అంతిమంగా గ్రహించవలసింది ఏమిటి అంటే భగవంతుణ్ణి మనస్సులో ధ్యానించడం. ఇంతకు మించి ఏం లేదు. ఇక్కడ ఎన్ని చదివినా ఒకటే, చదవకపోయినా ఒకటే, అంతిమంగా సాధించవలసింది అదే. అందుకని చదవలసిన వాళ్ళు ఎవరో చదువుతారు, వాటికి వారు ప్రతినిధులుగా ఉన్నారు, వారు ఆ సంస్కృతిని కాపాడుతున్నారు, వారికి నమస్కారం. మనం అందరం చదవలేదని బాధపడక్కల్లా, చదవడానికి ఎగబడక్కల్లా. ఎన్ని వేదాలు చదివినా చివరికి సాధించవలసింది ఏమిటి? లలితా సహస్రమే ప్రమాణం. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్ జధూళిక సకలాగమ సందోహ శుక్తి సంపుట మౌక్తిక. వేదమాత ఒక స్త్రీ అయితే ఆవిడ పాపట సింధూరంలో ఉండే ఎర్రటి రజస్సు, ఎర్రటి పొడి ఏమిటి అంటే అమ్మవారి పాదధూళి అన్నారు. లలితాదేవి పాదధూళి అన్నారు. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక. లలితాదేవి పాదాల్లో ఉండే ధూళి తీసి వేదమాత తన శిరస్సు మీద పాపట్లో సింధూరంగా ధరించిందిట. వేదం ఎంత చేస్తే అమ్మవారి పాదాల కింద ఉందమ్మా, నువ్వు అమ్మవారి పాదాలు పట్టుకున్నావు, నువ్వు దేనికి వేదం చదవడం పనిలేక. మాకు హక్కు లేదా, మాకు హక్కు లేదా, ఉన్నవాళ్ళు ఏడుస్తున్నారుగా, వాళ్ళని ఏడవనీరాదా, నీకు ఎందుకు ఆ గొడవ? వాళ్ళు ఏమైనా సుఖంగా ఉన్నారా? వాళ్ళకి ఏమైనా అర్థమైపోయిందా? మనకేమైనా అర్థం కాలేదా? హక్కుల కోసం పోరాటమే తప్పితే ఏం చేస్తాను చదివి అని ఆలోచన చేయాలి. అప్పుడు చదువు. నిజంగా అంత తపన ఉంటే అప్పుడు చదువు. మహావేదభావం అంతేకాదు మహాదేవ బాలం భజే లోకపాలం. ఇంతటి పెద్ద ఆయన, ఇంతటి గొప్ప ఆయన, మహాదేవుడు చేతిలో బాలుడు. అక్కడ ఆడుకుంటూ ఉంటే రారా సుబ్బారావు అనే పిలుస్తాడు శివుడు కూడా. వచ్చి చక్కగా శివుడు ఒళ్ళో కూర్చుంటాడు. అంతేకాదు 6 రోజుల వయస్సులోనే తారకాసురుణ్ణి వధించిన మహానుభావుడు. బాలుడుగానే చేశాడు ఆయన పని 6 రోజులు. ఎందుకంటే ఒక్కొక్కడికొక్కొక్క చేతస్థం, ఒక్కొక్క మూర్ఖత్వం ఉంటుంది. రావణాసురుడు నాకు నరులు వానరుల చేతుల్లో మరణం వద్దన్నాడు. వాడు అందుకే నరవానరులే వెళ్ళి చెప్ప, వాడు తప్ప వేరే వాళ్ళ చేతుల్లో మరణం వద్దన్నాడు. నరవానరులే సంహరించారు. శుంభనిశుంభులు ఉన్నారు. ఆడాళ్ళు ఏం చేస్తారండి మమ్మల్ని? ఆడాళ్ళు తప్ప ఎవరు చంపినా పర్వాలేదు. అమ్మవారిని పిలిచారు, ఆవిడ వేసేసిందో దెబ్బ అయిపోయింది. నువ్వెవరిని రోకూ చేయడానికి వీల్లేదు. అలాగే తారకాసురుడు కోరిన వరం ఏమిటంటే పసిపిల్లల్ని మినహాయించి ఇంకెవరి చేత నాకు చావు లేకుండా చూడండి అన్నాడు. అని నీ జబ్బు ఇలా ఉందా అన్నాడు బ్రహ్మదేవుడు. పసిపిల్లల్ని పుట్టించారు, అయిపోయింది. 6 రోజుల వయస్సు. 6 రోజుల వయస్సు. కృత్తికలు పాలిచ్చాయి గంగేయం వన్ని గర్భం. మీ కరపత్రంలో రాశారు శ్లోకం చూసుకోండి. గంగానది భరించింది శివతేజస్సుని, అగ్ని భరించింది, శరవణ భవం రెల్లుగడ్డి భరించింది. ఇన్ని భరించి తయారు చేసిన తేజస్సు సుబ్రహ్మణ్య స్వామి అంటే ఆ కృత్తికా నక్షత్ర సముదాయం, 6 ఆరింటి సముదాయం ఆయనకి పాలిచ్చింది అంటే ఇలా స్త్రీ రూపంలో కిందకొచ్చి స్తన్యం ఇచ్చిందని ఆలోచించకండి. దయచేసి పిచ్చిన ముఖం అంటారు దాన్ని. ఆ కృత్తికా నక్షత్ర కాంతి ఈ రెల్లుగడ్డిలో ఉన్న శిశువు మీద ప్రసరించింది. దాన్ని అలా చెప్పారు. కృత్తికా దేవతలు పాలిచ్చాయి. పాలివ్వడం అంటే ఏమిటి? పోషక విలువ అంతే కదా. ఎలా అందినా మంచిదే అది, ఎలా అందినా మంచిది. అందుకని ఆ కృత్తికా నక్షత్ర సముదాయం 6 సముదాయం. ఆ 6 సముదాయం కలిపి ఈయనకి పోషక విలువలను అందించి అదే పాలివ్వడం అన్నారు. 6 సముదాయం ఎందుకంటే అందులో అరుంధతి లేవి లేదు. ఆ 6 గురు 6 ఋషిపత్రులు అదంతా వేరే కథ. దత్తాత్రేయ చరిత్ర సహా వేరే చోట ఉంటుంది. అరుంధతీదేవి మినహాయించి మిగిలిన 6 ఋషిపత్రులు కృత్తికా నక్షత్ర రూపాలుగా మారి సుబ్రహ్మణ్య స్వామిని పెంచి పోషించారు.
అంతటి శక్తిమంతుడై 6 రోజులకే ఆయన మహాశక్తిమంతమైన బల్లెను పట్టుకుని కంచ పర్వతాన్ని భేదించి తారకాసురుణ్ణి వధించాడు. అది ఆయన జీవిత రహస్యం. అది తెలుసుకుంటే మనకు ఆ బ్రహ్మజ్ఞానం కలుగుతుంది ఖచ్చితంగా. అంటే బ్రహ్మజ్ఞానం పొందడానికి వయస్సుతో నిమిత్తం లేదు. నకలు వయస్ తేజసో హేతు అంటాడు భర్తృగారి. వయస్సుకి ప్రతిభకి సంబంధం లేదన్నాడు. ఎందుకంటే చిన్నపిల్లలు కూడా మహత్తరమైన ప్రతిభ చూపించడం మనం చూస్తున్నాం లోకంలో. అది జన్మాంతర సుకృతం. వారికి జన్మాంతరంలో ఆ సేవ చేశారు, అందుకే అది వచ్చింది. వాళ్ళని కాస్త ఆ రంగంలో వృద్ధి చేస్తే మహానుభావులు అవుతారు. చెయ్యాలంటే ఏం చేయాలో తెలుసా? వాళ్ళని పొగడకూడదు. ఎవరన్నా రాగానే ఆల్బం మొహం మీద బారేసి మా వాడిని ముఖ్యమంత్రిని ముద్దెట్టుకున్నాడు, రాష్ట్రపతిని ఎత్తిమీకించుకున్నాడని ఎథవ డబ్బాలు కొట్టద్దు ఇక్కడ. అది ప్రమాదం. వాళ్ళకి దిష్టి శని కూడాను. అందులో ఆ కుర్రాడు ఉండగా అసలే చేయకూడదు ఆ పని. కాస్త పాట పాడగానే ఇంకా వాడు బాలసుబ్రహ్మణ్యాన్ని మించిపోయినట్టే. పొరపాటున కాస్త ఏదైనా ధారణ చేసి 2 వాక్యాలు అప్పగించగానే అయ్య బాబోయ్ సహస్రావధారం అంతే. ఇంకా ఏది ఈ వాక్యాలకే ఏదో ఎక్కాల పుస్తకం కింద నుంచి పైకి పైనుంచి కిందికి అప్పగించేవారు పూర్వం అందరూ చదువురాని వాళ్ళు కూడా. ఇది పెద్ద విషయమా? బాల ప్రతిభ, చైల్డ్ ప్రాడజీ, చైల్డ్ ప్రాడజీ అని వాడిని చెడగొడుతున్నామండి. మనం బిరుదులు ఇచ్చి పిల్లలకి బిరుదులు ఇవ్వనివ్వకూడదు. ఎక్కడైనా ప్రదర్శన చేసినా సరే బిరుదు ఇస్తామంటే వద్దని చెప్పాలి. డబ్బులు ఇవ్వనండి, బిరుదు ఇవ్వద్దని చెప్పండి. ఆశీర్వచనం ఇవ్వమనండి. ఇతనే అందరికీ నమస్కారం చేయాలి, ఆశీర్వచనం తీసుకోవాలి, బిరుదులు ఇవ్వద్దు. ఇలా పాట పాడగానే బాల సరస్వతి మన రేపొద్దున వృద్ధ పార్వతి అయిపోతుంది ఇవిడ. ఇంకా ఆవిడ ఏమంటే నేను సరస్వతినే అయిపోయింది, సింహాసనం వేసుకుని కూర్చో వెన వాయించుకుంటూ కచేరీ లేవు ఇక్కడ. కష్టపడరు. తల్లిదండ్రులు ముఖ్యంగా ఎప్పుడూ పొగడకూడదు. నా పుత్రం నకదాచన అన్నారు. కుమారుడు కానీ కుమార్తెలు కానీ తల్లిదండ్రుల నోట ప్రశంస వాక్యం వచ్చిందంటే వాడికి ఆయుష్యాణం అని చెప్పారు. ఎప్పుడు నువ్వు ఇంకా వృద్ధిలోకి రావాలి, కంగారు పడకు కంగారు పడకని చెబుతూనే ఉండాలి, తప్పదు అది. లేకపోతే వాళ్ళు పొగరెక్కిపోతారు ఇక్కడ. ఇప్పుడు 10వ తరగతిలో ర్యాంక్ వస్తే రేపొద్దున ఇంటర్మీడియట్లో ఐఐటికి వెళ్ళి హత్య చేసుకో ఆత్మహత్య చేసుకుంటాడమ్మా. చూసుకోండి, చేసుకుంటాం వాళ్ళు. మన ఇంటర్మీడియట్ ర్యాంక్కి ఎంసెట్ ర్యాంక్కి ఇంత ప్రాధాన్యం ఇచ్చి పార్టీలు ఇస్తే వీళ్ళు ఐఐటీలో వెళ్ళి ఖరగపూర్లోనూ అయ్యి మద్రాస్ ఐఐటీలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి. వీడు ఇంత ర్యాంక్ వాడు ఆత్మహత్య చేసుకోవడం బుద్ధి ఉందా? ఏమైనా చదివాడా? అసలు చదివేమైనా ఎక్కిందా? ఎందుకని? అన్నీ నేర్పారు. మనోధైర్యం నేర్పాల. ఆ మనోధైర్యం ఒక్క ఆధ్యాత్మికత వల్ల మాత్రమే వస్తుంది, మరో దాని వల్ల రాదు ఖచ్చితంగా. అందుకని చెబుతున్నాడు మహాదేవ బాలం. ఇంతటి వాడు మహాదేవుడికి బాలుడే, భజే లోకపాలం. లోకాలన్నీ పాలించేది ఆయనే. ఆయన సముద్ర తీరంలో ఉంటాడు కదా, ఆ సముద్ర తీరంలో ఉండడంలో రహస్యం ఏమిటో చెబుతున్నారు శంకరాచార్య. యదా సన్నిధానం గతమానవామే భవాబ్ధే భవాంబోధిపారం భవాంబోధిపారం గతాస్తే తదైవా ఇతి వ్యంజయన్ సింధుతీరేయాస్తే ఇతి వ్యంజయన్ సింధుతీరేయాస్తే తమీడే పవిత్రం పురారాతిపుత్రం తమీడే పవిత్రం పురారాతిపుత్రం. పురారాతి పుత్రుడు, త్రిపురాసుల సంహారం చేసిన పరమశివుని యొక్క పుత్రుడైన సుబ్రహ్మణ్య స్వామి సముద్ర తీరంలో వెలిశాట. మోపిదేవి మొదలైన క్షేత్రాల్లో, వడపళని మొదలైన క్షేత్రాల్లో ఎందుకు వెలిశాడు అంటే దానికి అర్థం చెబుతున్నారు. ఇక్కడ భగవంతుడు ఎక్కడ వెలుస్తాడు, ఎందుకు వెలుస్తాడు? ఏ పవిత్రత ఆయనకు అవసరం లేదండి. ప్రపంచంలో ఎక్కడైనా ఆవిర్భవింపగలడు, ఆయన ఇష్టం. ప్రపంచం అంతా ఆయనది. కానీ ఎక్కడ ఒక ఋషి తపస్సు చేస్తాడో అక్కడ వెలుస్తాడు. ఎందుకంటే ఆ ఋషి కోరాడు, ఆ ఋషి కోరాడు. ఆయనకి ప్రత్యక్షమై అమ్మవారు ఎరా అబ్బాయి ఎందుకు తపస్సు చేసావు అంటే నువ్వు శాకంభరీదేవి రూపంలో ఇక్కడ వెలవమ్మా అని ఋషి కోరాడు. మతంగ మహర్షి కోరాడు, అందుకే మాతంగీదేవి ఆవిర్భవించింది. భృగు మహర్షి కోరాడు, అందుకే మారమా లోకజనని భార్గవి మంగళదేవత అమ్మవారు లక్ష్మీదేవి ఆవిర్భవించింది భృగు మహర్షి ఇంట్లో. ఆవిడ్ని భార్గవి అంటారు. ఎందుకు? భృగు మహర్షి అడిగాడు. మహర్షులు అడిగితే దేవతలు వాళ్ళ ఇంట్లో ఆవిర్భవించారమ్మా, మన ఇంట్లో పుట్టరా, మనం ఏమైనా పాపాత్ములమా ఇక్కడ? మనం అడగచ్చు. కూతురు గడుపుతో ఉంటే, కోడలు గడుపుతో ఉంటే మీ ఇంట్లో పూజామందిరంలో అమ్మవారిని పుట్టమని అడగండి, సుబ్రహ్మణ్య స్వామిని పుట్టమని అడగండి. అంతేగాని మా వంశ ప్రతిష్ట నిలబెట్టాడు బోడి వంశం. మనదేం సూర్యవంశం చంద్రవంశం కాదు ఇక్కడ. ఇది స్వార్థం మళ్ళీ. ఇక్కడ ఏమిటి ఈ వంశం? ఇక్కడ బోడి నీ ఆస్తి ఇంతేనా? దేవతలు పుట్టాలని కోరుకోవాలి. మన కోరికలు కూడా కోరడం చేత కాదు. దిక్కుమాలిన కోరికలన్నీ కోరడం ఇక్కడ. ఆ కోరేది ఏదో పై స్థాయి కోరరాదా, బాగా ఇచ్చే దాత దొరికినప్పుడు 1 కోటి రూపాయలు ఇమ్మని అడగాలి. కానీ ఈ పూటకి 2 రూపాయలు ఇవ్వండి అంటే ఏంటో దరిద్రం, ఏదో 2 రూపాయలకు వాడేందుకు? భగవంతుడిని ఏమడగాలి? మోక్షం అడగాలి, జ్ఞానం అడగాలి. నువ్వే మా కడుపున పుట్టవయ్యా అని అడగాలి. ఇంత తర్వాత ఆయన చూసుకుంటాడు.
అందుకని కోడలైనా కూతురైనా కడుపుతో ఉంటే అత్తగారు లేదా తల్లి పూజా మందిరంలోకి వచ్చిన అమ్మా నువ్వు మా అమ్మాయి కడుపున పుట్టు, మా కోడలు కడుపున పుట్టు, లేదా రామచంద్రమూర్తిని మా అబ్బాయి కడుపున పుట్టు అని కోరాలి. జరిగినా జరగకపోయినా కోరిక బాగుంది కదండి, ఈ సంతోషం మనకు సంతోషంగా ఉంది కదా. ముందు అసలు ఏమో జరగచ్చునేమో, ఏమో గుర్రం ఎగరావచ్చు, ఎవరు వద్దన్నారు. భగవంతుడు అలా పుడతాడు, అలా ఆవిర్భవిస్తాడు. ఎక్కడైనా సరే ఆయన ఎందుకు వెలుస్తాడంటే ఇందుకే. కానీ కవులు దానికి వ్యాఖ్యానం చేస్తారు, శంకరాచార్య వ్యాఖ్యానం చేస్తున్నారు. సముద్ర తీరంలో ఎందుకున్నాడంటేట, యదా సన్నిధానం గతమానవామే, నా సన్నిధానానికి వచ్చారు అంటే భవాంభోధిపారం గతస్తే తదైవ, ఏ రోజైతే ప్రత్యేకించి నా దర్శనం కోసం సముద్ర తీరంలో ఉన్న నన్ను చూడడానికి వచ్చారో వారి సంసారం అనే సముద్రాన్ని దాటేసినట్టే లెక్క అన్నట్ట. సంసారాన్ని కూడా సాగరం అంటారు కదా. ఎందుకంటారు? సాగరం అనగానే దుఃఖం అనుకోకండి పొరపాటు. సాగరంలో కేవలం చెడ్డవి లేవండి, మంచివి కూడా ఉన్నాయి, తక్కువవి లేవండి, ఎక్కువ కూడా ఉన్నాయి. నత్తగొల్లలు అన్నీ ఉన్నాయి సముద్రంలో, చేపలు ఉన్నాయి, రత్నాలు మాణిక్యాలు కూడా ఉన్నాయి కదండి సముద్రంలో. క్షీరసాగర మథనం చేశారు కదా. పగడాలు ఉన్నాయి, కోరల్ ఫెర్రీ అంటారు, మొత్తం పగడాల దీవులు సముద్రంలో ఉన్నాయి. ఇప్పటికీ పగడాల దీవులు మనం పెట్టుకునే పగడాలు అక్కడే దొరుకుతున్నాయి. అచ్చమైన పగడం అక్కడే ఉంటుంది, రంగురాళ్ళు ఎక్కడైనా దొరుకుతాయి. అంటే పగడాలు, ముత్యాలు, రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు భూమి అట్టడుగున ఉన్నాయి, సముద్రంలో ఉన్నాయి. అంటే సంసార సాగరం అంటే అర్థం సంసారం దుఃఖం అని కాదు, రత్నాలు పగడాలు కూడా ఉన్నాయి, చేపలు తిమింగలాలు కూడా ఉన్నాయి. ఏం చేస్తాం? సంసారంలో దుఃఖాలు ఉన్నాయి, సుఖాలు ఉన్నాయి. అంచేది ఏం చేయాలి? క్షీరసాగరాన్ని మధించినట్టే సంసార జీవితాన్ని మధించాలి. దుఃఖం వచ్చింది ఎలా తీసుకోవాలి, సుఖం వచ్చింది ఎలా తీసుకోవాలి. సుఖం రాగానే ఓ పొంగి బోర్లాపడి పార్టీలు చేయొద్దు. అదే మన డబ్బులు అయిపోవడానికి, అప్పుల పాలవడానికి మూల కారణం. కాస్త ఏదో ఇంట్లో పిల్లాడకో పిల్లకో మనకో ఏదో ఒక శుభం జరగగానే వెంటనే పార్టీ, 10 లక్షల ఖర్చు. ఇక్కడ పైగా బయట ప్లాస్టిక్ కుప్ప చెత్త, ఇదేం చేయాలి? పర్యావరణం పాడైంది, రాజమండ్రి అంతా పాడు చేసావు, నీ పరువు పెరిగింది, ఇక్కడ పెద్ద పార్టీ జరిగింది, దేశం నాశనమైంది. పోనీ ఆ తాతగారినో ఈ తాతగారినో అమ్మమ్మనో మామనో పిలవడం, బంధుమిత్రుల్ని పిలవడం, కాస్త కలిసి భోజనం చేయడం, 4 ముక్కలు చెప్పుకోవడం కాదు, ఊళ్ళో అందరినీ పిలవాలి. ఇదే ఈ అనవసరపు ఖర్చులే మానుకోవాలి. ఏం జరిగినా దాన్ని, ఆ సుఖాన్ని ఎలా తీసుకుంటాం మంచిదే, తర్వాత ఏం చేయాలి ఆలోచించుకో. అలాగే దుఃఖం వచ్చింది ఎవరి దగ్గర చెప్పొద్దు. భార్యాభర్త రాత్రి 4 గంటలకు లేవాలి, తెల్లారకట్ట శుభ్రంగా మొహం కడుక్కుని ఫిల్టర్ కాఫీ తాగేయాలి, ఇద్దరు బాల్కనీలో కూర్చోవాలి, చందమామ కాంతి పడుతూ ఉండాలి. అప్పుడు కూర్చుని ఏం చేద్దామంటావు, అమ్మాయి తప్పటడుగేసింది కదా ఏం చేద్దాం అంటే మొగాడికి తెలియని ఉపాయం కూడా ఆడది చెప్పేస్తుంది వెంటనే, దాని సంగతి మీకేం తెలుసు నాకు తెలుసు అని. ప్రయేణ గృహిణీ నేత్రాహ కన్యార్థేషు కుటుంబినహ అంటాడు కాళిదాసు కుమార సంభవంలో అంటాడు. అమ్మాయిల విషయాలు మగాళ్ళకి తెలియదు, ఆడాళ్ళకే బాగా తెలుస్తాయి. అబ్బాయిల విషయాలు మగాళ్ళకి బాగా తెలుస్తాయి, ఎందుకంటే వీడు అమ్మని కాక పెట్టేస్తాడు. వీడు అమ్మ అమ్మ అని ఇలా పట్టేసుకుంటే నా కొడుకు శ్రీరామచంద్రమూర్తి అమ్మో బయటికి వెళ్ళి అడుగమ్మ తెలుస్తుంది. ఇక్కడ తండ్రి చెప్పేవనుకో, నువ్వు అలాగే అంటావులే, నాకు తెలుసు మన వాళ్ళ సంగతి, ఆయన చూశాడు. మగపిల్లల సంగతులు మగవాళ్ళకి ఎక్కువ తెలుస్తాయి, ఆడపిల్లల సంగతులు తల్లికి ఎక్కువ తెలుస్తాయి. అందుకని ఆడపిల్లతో ఒక సమస్య వస్తే తల్లితో ఆలోచించాలి, ఏం చేద్దాం. ఆవిడ నెత్తి మీద భారం పెట్టేయకూడదు, ఆలోచించాలి. అదే జీవితాన్ని తీసుకోవడం అంటే, సుఖాన్ని ఎలా తీసుకోవాలి, దుఃఖాన్ని ఎలా తీసుకోవాలి, సమస్యను ఎలా పరిష్కారం చేసుకోవాలి. లేదు ఒక 6 నెలలు కర్మ అయితే అనుభవిద్దాం, మాట్లాడకుండా అనుభవిద్దాం, ఎవరికీ చెప్పద్దు. తర్వాత ఏం చేయాలి, ఏం జరగాలో అదే జరుగుతుంది. కాలం ఏది నిర్ణయించిందో అది జరుగుతుందండి. ఇది తేలిక భావానికి రావాలి. ఇదే భవాంభోధిపారం గతాస్తే తదైవ, ఈ జీవితం అనే సాగర తీరానికి వారు చేరినట్టే సముద్ర తీరంలో ఉన్న నా దగ్గరికి వస్తే అని సుబ్రహ్మణ్య స్వామి. ఎందుకనంటే ఆ విగ్రహాన్ని చూస్తే కాదు, ఇక్కడ బ్రహ్మజ్ఞానం పొందితే, అంతా ఒక్కటేనే జ్ఞానం పొందితే సుఖము దుఃఖము రెండూ ఒకటే. ఏ పిల్లలు మన గుండెల్ని చిన్నతనంలో ఎక్కి గుండెల మీద తంతు ఉంటే అప్పుడే తంతునాడు కూడా నా ముద్దు ముద్దు అడుగులు ఎంత బాగున్నాయో అన్నవాడే రేపు 22 ఏళ్ళు వచ్చాక నిజంగా పెడీమని తంతాడమ్మా ఖచ్చితంగా. ఈ తన్ను తీసుకున్నట్టే ఆ తన్ను తీసుకోవాలి. ఇలా అనుకున్నాం అలా జరిగింది ఏమిటంటే, ఇలా అనుకోబట్టి అలా జరిగింది, ఇలా అనుకోకుండా ఉంటే అలా జరిగేది కాదు. చిన్నప్పుడు లీలలన్నింటినీ లీలగానే తీసుకోవాలి, పెద్దయ్యాక ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు. ఆ భావానికి సిద్ధంగా ఉండాలి. అంతేగాని మనం ఇలా పెంచాం కాబట్టి ఇలాగే ఉంటారు, అలా జరిగే గ్యారంటీ లేదండి. పిల్లల్ని కన్నాం కానీ వాళ్ళ తలరాతల్ని మనం కనలేదమ్మా. వాడికి రోజు దశరథుడు రాముడిని కనేటప్పుడు ఇంట్లో ఉంటాడనే కనాడు, మరి 14 ఏళ్ళు అడవులకు పోయాడు, ఏం చేస్తాడు ఇక్కడ?
గౌతమ బుద్ధుడిని శుద్ధోదనుడు కనేటప్పుడు మహారాజుగా ఉండాలని జాతకం చెప్పినా సరే నమ్మకుండా ఓ గదిలో పెట్టి బంధించాడు. అందుకే పరిపేడు బెందరాళ్ళే. ఎవరు చెప్తారు? ఎవరి జాతకాలు ఎవరు చెప్తారు? ఇక్కడ ఇదే భవాంబోధి. ఆ భవాంబోధి పారం చేరాలి అంటే బ్రహ్మజ్ఞానం పొందాలి. అదే సుబ్రహ్మణ్య దర్శనం. అందుకని ఓసారి మోపిదేవో ఇంకో వడపడనో వెళ్ళాము అంటే బ్రహ్మజ్ఞానం పొందావో అని ఆలోచించాలి. కానీ నేను నెలలా మోపిదే వెళతానని మొత్తుకున్నా, నీకు విసుగు ఆయనకి విసుగు మానయ్, ఇదే పనికి మాలిన పని అంటే. ఎందుకు నెలలా వెళ్ళడం పనిలేక నెల నెలా తిరుపతి వెళ్ళడం, 60 లడ్డూలు పట్టుకురావడం, నాకు కాబట్టి 60 దొరికాయి, ఇందులో బ్లాక్లో కన్నాడు, అమ్మినవాడికి బుద్ధి లేదు, విడికి బుద్ధి లేదు. ఇది మళ్ళీ అందరికీ పంచిపెడతాడు దీన్ని. ఎందుకంటే గొప్ప చెప్పడానికి నేను నెల నెలా వెడుతున్నా. ఏమిటి వెళ్ళేది ఇక్కడ? ఎందుకు వెళ్ళి ఏం చేసావు ఇక్కడ? తిరుపతిలో గర్భగుడిని ఆనందనిలయం అంటారు. నీ ఇల్లు ఆనందనిలయం అయిందా? అవనప్పుడు నెల నెలా దేనికి వెళ్ళడం? డబ్బులు దండగా. ఊరికే క్షేత్రాలు తిరగడం, 12 పుష్కరాలు తిరగడం, 12 సార్లు తిరగడం, ఈ దిక్కుమాల లెక్కలన్నీ మానేయాలి. వెళ్ళి ఏం చేశాం, చూసి ఏం చేశాం, పూజ చేసి ఏం చేశాం, చదివి ఏం చేశామని ఆలోచించాలి ఇంటి దగ్గర ఖచ్చితంగా. అప్పుడు బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. అందుకని ఒక్కసారి నా దేవాలయానికి వచ్చి నన్ను దర్శనం చేసుకుంటే సంసార సాగరాన్ని ఈదినట్టే. ఎందుకంటే ఆయనకి నమ్మకం ఏమిటంటే మనం ఇంటికి వచ్చి కాల ఆలోచన చేస్తాం. ఇతి వ్యంజయన్ అలా చెప్పడం కోసమే సింధు తీరే యాస్తే సముద్ర తీరంలో ఏ మహాత్ముడు ఆవిష్కరింపబడి ఉన్నాడో, అక్కడ ప్రతిష్ట చేయబడి ఉన్నాడో, అవతరించి ఉన్నాడో అటువంటి స్వామికి తమీడే పవిత్రం పురారాతి పుత్రం. ఇంకో మాట కూడా చెబుతున్నాడు సముద్ర తీరంలోనే ఎందుకున్నాడంటే, యథాబ్ధేస్తరంగాలయం యాంతి తుంగ, యథాబ్ధేస్తరంగాలయం యాంతి తుంగ, తథైవాపదస్సంతి సేవతామ్మే, తథైవాపదస్సేవతామ్మే, యథాస్తే యథాబ్ధేస్తరంగా లయం యాంతి తుంగ, తథైవాపదస్సేవతామ్మే, తథైవాపదాయ తథైవాపదయ్య పాపదోయంతి సేవతామ్మే, తథైవాపదోయంతి సేవతామ్మే. ఇతి ఓర్మి పంక్తి నృణం దర్శయంతం, ఇతి ఓర్మి పంక్తి నృణం దర్శయంతం సదాభావయే, ఇతి ఓర్మి పంక్తి నృణం దర్శయంతం సదాభావయే, చిత్ప్రభావమీడే సదాభావయే, హృత్సరోజే గుహంతం సదాభావయే, హృత్సరోజే గుహంతం. సముద్రానికి చేరిన తరంగాలను మీరు గమనించండి. ఎప్పుడైనా బీచ్కి వెళ్ళినప్పుడు పచ్చిమిరపకాయ బజ్జీలు కొనేసి తీసుకుని కూర్చోవడం కాదు అక్కడ, లేకపోతే అక్కడ సెల్ఫీలు దిగి ఫోటోలు దిగి చేయడం కాదు ఇక్కడ. ఎంతసేపు ఫోటోలు దిగుతాం మనం? ఫోటోలు దిగితే వచ్చే నష్టం ఏమిటో తెలుసా? ఆ దృశ్యం మీ మనస్సులోంచి పోయిందమ్మా. పరమ దురదృష్టవంతులు ఫోటోలు తీస్తున్నారంటే, ఒక దృశ్యం మన మనస్సులో ఉండాలంటే ఫోటో తీయకూడదు. ఎప్పుడూ దాన్ని గుర్తు చేసుకుంటే ఉంటుంది. ఎప్పుడు గుర్తొచ్చినా వస్తుంది. ఏ ఆల్బమ్ తిరగక్కల, ఏ ఫోను కెలకక్కల, నీ మనస్సులో ఉంటే. మన మనస్సులో ఉంచండి దాన్ని. ఫోటో తీసేసి దాన్ని వెంటనే నొక్కి వాట్సాప్, బటన్ వేలు చిటికిన వేలు, లైక్ డిజ్లైక్. ఐ గాట్ 100 లైక్స్, దేనికి పని లేక ఇక్కడ. అంటే గొప్ప చెప్పుకోవాలి, ప్రతిదీ గొప్ప చెప్పుకోవాలి. నువ్వు ఆస్వాదించేది అనుభవించేది ఏం లేదు ఇక్కడ. గొప్ప చెప్పుకుందుకు ప్రాధాన్యం ఇస్తున్నాం మనం. స్మార్ట్ ఫోన్లు వచ్చాక శ్మశానం అయిపోయింది జీవితం. ఎవడు మెచ్చుకోల కోసం ఎన్ని బటన వేళ్ళు వచ్చాయని లెక్కెట్టుకోరు. అందులో 99 బొటనవేళ్ళు పైకుండి, 1 బొటనవేళ కిందకుంటే వై మళ్ళీ ఇదో గోల ఇక్కడ. అంటే మొత్తం ప్రపంచంలో అందరూ నిన్ను మెచ్చుకోవాలా? ఒక్కడు కూడా ఏమనకూడదా? నీకున్న స్వేచ్ఛ వాడికి లేదా? ఇప్పుడు వాడు అన్నంత మాత్రాన్ని మనం పనికి మాలే వాళ్ళం అయిపోయావా? ఈ పరాయితనం ఏమిటండి బతుకులో? ఈ బానిసత్వం ఏమిటి? అసలు మన ఫోటో వాడికి ఎందుకు చూపించాలి? మనం ఎక్కడో సముద్రానికి వెళ్ళాం, ఆ ఆనందాన్ని మనమే అనుభవిస్తాం, ఇంకోటికి పంచాల్సిన పని ఏంటి ఇక్కడ? హోటల్లో బిర్యానీ తింటే కూడా దాన్ని ఫోటో తీసి పెట్టడం, అది బిర్యానీయా శ్రీ మహావిష్ణువు పళ్ళెమా? వాడు అక్కడి నుంచి వావు అంట, ఈ వావు కోసం బ్రేవు కోసం ఫోటోయా? ఎంత దరిద్ర బతుకులు బతుకుతున్నామండి. ఆశ్చర్యంగా ఉంటుంది నాకు, ఏం పొందుతున్నాం ఇందులో ఆనందం? అదే స్తోత్రంలో ఏం చెబుతున్నారంటే, నిజంగా నువ్వు ఆనందం పొందావా? యథా అబ్ధేస్తరంగా లయం యాంతి తుంగ, అద్ది తరంగాలు ఎంత పెద్దగా ఎంత పైకి ఎగసి ఉవ్వెత్తుపడి వచ్చినా సరే చూడవయ్యా, నా గుడి దగ్గరికి వచ్చేసరికి ముడుచుకుపోతున్నాయి, ముడుచుకుపోతున్నాయి, నమస్కారం చేస్తున్నాయి.
ఆ సాగర తరంగాలు ఎంత ఎత్తుగా ఉన్నా సరే అవన్నీ ముడుచుకుపోయి మడతలు పడి తీరానికి వచ్చి వంగిపోతున్నాయా లేదా? అదే రకంగా నీ జీవితంలో ఆపదలన్నీ నా మీద ఉండే భక్తి తొలగిస్తుంది. నన్ను నమ్ము అని చెబుతున్నాడు సుబ్రహ్మణ్య స్వామి ఖచ్చితంగా. తదయ్యవ ఆపద, అదే రకంగా ఇతను మన జీవితంలో ఉండే ఆపదలన్నీ ఆయన తొలగిస్తాడు. ఈ తరంగాలన్నీ ముడుచుకుపోలా తరంగం ఇలా ఎగసి పడుతుంది. ఎంత పెద్ద తరంగమైనా కానీ ఎంత ఎత్తుకైనా ఎగరని పడుతుందా లేదా? ఎంత కష్టమైనా రాని వెళ్ళిపోతుందమ్మా. కష్టం ఎప్పుడు వెళ్ళిపోవడానికే వచ్చింది. కష్టాలు ఆర్టీసీ బస్సులు లాంటివి. నా చమత్కార భాషలో చెప్పాలంటే కష్టాలు ఆర్టీసీ బస్సులు లాంటివి. ఆర్టీసీ బస్సు స్టాండ్లోకి వచ్చింది అనుకోండి, గోకవరం బస్ స్టాండ్లో ఒక బస్సు వచ్చింది, ఎంతసేపు ఉంటుంది? 5 నిమిషాలు ఉంటుంది, అంతకమించి ఉండదు. ఉండే బస్సు అయితే డిపోలో ఉంటుంది, బస్ స్టాండ్లోకి రాదు. స్టాండ్లోకి వచ్చిందంటే వెళ్ళిపోతుంది, అంతే కదా. మన జీవితంలో కూడా కష్టం వచ్చిందంటే 5 నిమిషాల్లోనో 5 రోజుల్లోనో 5 నెలల్లోనో వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోవడానికి వచ్చింది, అది ఉండడానికి రాలా. అంటే వస్తే సంతోషించాలి. అమ్మాయ్యా వచ్చేసింది వెళ్ళిపోతుంది గొడవలు. రాదనుకో, వస్తుందని ఎవరో జాతకం చెప్పేవాడు చెప్పారనుకో, నీకు త్వరలో ఏళ్ళనాడిసే విడుదల. వీడికి 3 నెలల ముందే రోగం వస్తుంది. అందుకే ముందెప్పుడు జాతకాలు అడగకూడదు. అది మంచి వార్త అయితే పర్వాలా, చెడ్డ వార్త అయితే ముందే బెంగట్టుకుంటాం. ఇక్కడ పోనీ మనం జాగ్రత్త తీసుకోవచ్చు. వాళ్ళు ఏం చెబుతారు బాబని చెప్పేవాళ్ళు, 6 నెలల్లో కొంచెం నీకు ప్రమాదం జరిగే అవకాశం ఉందయ్యా, జాగ్రత్తగా ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. బెంగట్టుకుంటే ఎలాగా? బెంగట్టుకుంటే అది ముందే వస్తుంది. ఈ మనస్సు మీద ఆధారపడి ఉందంతా. జ్యోతిష్యం తెలుసుకోవడం తప్పు కాదు, మనస్సులో జాగ్రత్త పడు అంతే సరిపోయింది. ప్రమాదం అని చెప్పారు, ప్రమాదం అనగానే కంగారు పడిపోక్కల. కాలు తెగినా ప్రమాదమే, వేలు తెగినా ప్రమాదమే. వేలు తెగచ్చు కదా, కానీ ఖచ్చితంగా చెబుతున్నా భగవద్భక్తి పట్ల అపారమైన విశ్వాసంతో కాలు పోతుందని జాతకం చెప్పినా సరే సుబ్రహ్మణ్య స్వామి నామాన్ని మానకుండా జపిస్తే చిటికిన వేలు గోరు పోతుందమ్మా, అంతకంటే ఏం కాదు. భక్తి ప్రభావం అంత గొప్పది, భక్తి ప్రభావం అంత గొప్పది. సమస్త మోక్ష సాధన సామగ్రియాం భక్తిరేవ గరీయసి అని చెప్పారు శంకరాచార్య. జీవితాన్ని చక్కదిద్దుకోవడంలో మోక్షం పొందడంలో భక్తిని మించినటువంటి సాధనమే లేదు. అంటే జాతకాలు ఎలాగైనా ఉండండి, దాన్ని మనమేం మార్చలేము. మన మనస్సును మార్చుకోగలం కదా, మన మనస్సులో నామస్మరణ చేయగలం కదా. మీరు ఇష్టదైవంగా ఎవరిని నమ్ముకున్నారో వారినే స్మరించండి. ఏమైంది అని ఇతి ఇతి ఓర్మి పంక్తి నరాంధర్ రుణాంధరి చేయంతి. ఆ సముద్ర తరంగాలను చూడండి అయ్యా, ఊర్మి పంక్తులు ఎలాగ ముడుచు అంత ఎత్తు ఉన్నవి కూడా నా దగ్గరికి వచ్చేసరికి భయంతోనో భక్తితోనో ముడుచుకుపోతున్నాయి కదా. మీ జీవితంలో ఆపదలు కూడా నన్ను స్మరిస్తే అలాగే ముడుచుకుపోతాయి, అలాగే ముడుచుకుపోతాయి. ఎందుకు కంగారు పడుతున్నారు? ఒక్క భగవద్భక్తి ఉంటే ఇంకా ఏది మనకు ఉండక్కల. ఆ ఒక్క భగవద్భక్తి లేకపోతే ఇంకా ఎన్నున్నా ఒకటే ఉపయోగమే లేదు ఇక్కడ. ఎందుకు ఆ శక్తి, ఆ మహానుభావుడు శక్తి ఎటువంటిదంటే విధౌ క్లుప్త దండాన్ స్వలీలా ధృతాండాన్ నిరస్తే భషుండాన్ విధౌ క్లుప్త దండాన్ స్వలీలా ధృతాండాన్ నిరస్తే భషుండాన్ ద్విషత్కాల దండాన్ హతేంద్రారిషండాన్ జగత్రాణశుండాన్ సదాతే ప్రచండాన్ శ్రయే బాహుదండాన్ విధౌ క్లుప్త దండాన్. సుబ్రహ్మణ్య స్వామి 6 రోజుల పిల్లవాడు కదా, తర్వాత ఊరికే 25 ఏళ్ళు వచ్చి ఉంటాయి. చిన్న దేవత అనుకోకండి పొరపాటు, బ్రహ్మదేవుడికి శిక్ష వేశాడు ఆయన. తేడా వస్తే బ్రహ్మదేవుడికి శిక్ష వేశాడు. శివుడు వచ్చి మళ్ళీ సర్ది చెప్పే వరకు ఊరుకోలేదు, రాజీ పడలేదు. తప్పు అంటే తప్పే, బ్రహ్మదేవుడైనా సరే. అది సుబ్రహ్మణ్య తత్వం. కైలాసానికి ఒకసారి బ్రహ్మదేవుడు వచ్చాడు. బాలకుమారస్వామి శివుడు ఒళ్ళో కూర్చున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు రాగానే నాన్నగారు వీరెవరు అని అడిగాడు. చిన్నపిల్లాడు కదా, ఏమీ తెలియనట్టు అడిగితే ఆయన ఏమన్నా, ఆయన్ని అడగరా అని అడిగిన, అంతకంటే చమత్కారి. ఆ నాన్నగారు వీరెవరు, 4 ముఖాలున్నాయి, ఎందుకంటే ఈయనకు 6 ఉన్నాయి కదా, ఈయనకంటే 2 తక్కువ. నేను నాతో సమానం అవుదామని చూస్తున్నాడా ఏమిటి ఈయన, ఈయన ఎవరంటే వారినే అడగరా, నన్ను ఎందుకు అడుగుతావు అన్నాడు. పిల్లాడు కదా, తక్కువన తండ్రి ఒళ్ళోంచి దొరికి, నువ్వు ఎవరయ్యా అన్నాడు. నేను బ్రహ్మదేవుణ్ణి అన్నాడు. నీకు బ్రహ్మజ్ఞానం ఉందా అన్నాడు బ్రహ్మదేవుణ్ణి. అది ఈయన పరిస్థితి. ఈయన గొప్పతనం ఏమిటంటే అది పుట్టగానే బ్రహ్మజ్ఞానంతో పుట్టాడు. అందుకని వెంటనే అడిగాడు, ఏమిటి ఇక్కడ బ్రహ్మదేవుడు అంటే అర్థం ఇక్కడ, నీకు బ్రహ్మజ్ఞానం ఉందంటే ఉంది, అయితే ఏమిటి చెప్పు అన్నాడు. అహం బ్రహ్మాస్మి అన్నాడు. ఓహో అలాగా,
నువ్వే బ్రహ్మవా, నువ్వే దేవుడువా, ప్రేముడికి నాలుగు ముఖాలు ఉంటాయా, ఒక ముఖం సరిపోదా, నీకు బ్రహ్మజ్ఞానం లేదు పో అని తన 12 బాహువులతో బ్రహ్మదేవుణ్ణి బంధించి కైలాసంలో చెరసాలలో పెట్టాడు. పురాణంలో ఉండే కథ. తోసుకుని వెళ్ళిపోయి మాట్లాడలేకపోయాడు బ్రహ్మదేవుడు. ఇది చూసి శివుడు వచ్చి, నాయనా కుమార, ఇంత ఊరికే పెద్దవాళ్లతో తగాదా, పనికిరాదురా పనికిరాదురా, నీకున్నా కూడా వారికి ఉండాలని లేదురా, ఆయనకేముందో నీకేం తెలుసు అని సర్ది చెప్పి బ్రహ్మదేవుడిని మన పిల్లాడిని ఆశీర్వదించమని కోరి వస్తే, ఆయన పుట్టిందే బ్రహ్మజ్ఞానంతో పుట్టాడయ్యా, నేను పుట్టాక చాలా ఏళ్లకి సృష్టి చేసి చేసి అనేక కల్పాలు అయిపోయాక నేను బ్రహ్మజ్ఞానం పొందాను, ఆయన పుట్టుకతోనే బ్రహ్మజ్ఞానం పొందాడు, అందుకని సుబ్రహ్మణ్య స్వామి నాకంటే ఘనుడే అని బ్రహ్మదేవుడు స్వయంగా అంగీకరించాడు. ఇది పురాణంలో ప్రసిద్ధమైన కథ. అందుకని విధౌ క్లుప్త దండాన్, విధికి కూడా దండన విధించినటువంటి వాడు. ఇక్కడ ఒక్క చోట మీకు కాకింద అలు ఉంటుంది, భాషలో మరెక్కడ అలు ఉండదు. ప్రయోగం అంటే ఇది. అందుకని దాన్ని కూడా శంకరాచార్య శ్లోకంలో పెట్టారు, ఎందుకంటే మన భాషను కాపాడుకోవాలిగా. సంస్కృతంలో అరు అరు అలు అలు కూడా ఉంటాయి. ఆ అలు క్లుప్తం అన్న చోట, తెలుగులో క్లుప్తం అనే మాట రాస్తే కూ రాసేయకూడదు, కా రాసి కింద అలుకారం పెట్టాలి. ఆ ఒక్క చోట ఉంటుంది. అందుకని క్లుప్త అంటే క్లుప్తము చేయబడిన, ప్రయోగించబడిన, ఈ అర్థాలన్నీ ఉన్నాయి. విధౌ క్లుప్త దండాన్, అంత పని ఎందుకు చేయగలిగాడు అంటే, స్వలీల ధృతాండాన్, అండపిండ బ్రహ్మాండాది లోకాలన్నీ ఆయన లీలగా ధరించగలడు. సుబ్రహ్మణ్య స్వామి సామాన్యమైన శక్తిమంతుడు కాదు ఆయన. నిరస్తే భషుండాన్ ద్విషత్కాల దండాన్, నిరస్త ఇభషుండాన్, ఆయన భయంకరమైన ఆపదలు ఏనుగుల్లా వచ్చినా సరే ఆ ఏనుగు తొండాల చేతం విరిచేసి మన ఆపదలను భిన్నం చేసి చిన్నం చేసి మనని కాపాడగలడు. ద్విషత్ కాలదండాన్, కాలదండం అంటే యమధర్మరాజు చేతిలో ఉండే దండం. వరుణుని చేతుల్లో పాశం ఉంటుంది, అగ్నిదేవుడి చేతుల్లో శక్తి ఉంటుంది, యముడి చేతుల్లో దండం ఉంటుంది. ఆ కాలదండాన్ని జయించే వాళ్ళు ఎవరూ లేరు. అందువల్ల అనారోగ్యాలతో ఉండి ఇక మీరు చావక తప్పదు అని డాక్టర్ గారు సున్నితంగా నర్మగర్భంగా చెప్పిన సరే మనకు కనుక ఆయుర్దాయం కావాలి, ఎందుకోసం అంటే బ్రహ్మజ్ఞానం పొందడానికి, మునిమనమని ఎత్తుకోవడానికి కాదు, అది గ్రహించాలి. ఆయుర్దాయం కోరచ్చు, తప్పు లేదు, బ్రహ్మజ్ఞానం పొందడానికి. ఒకరెవరన్నా పోతే, దగ్గర వాళ్లే పోతే మనం దేనికి బాధపడాలంటే, నాకేం చేయకుండా పోయాడమ్మా అంటే ఇది స్వార్థమే ఖచ్చితంగా. నీకేమైనా చేస్తే వాడు పోయినా పర్వాలా, ఇంకోటి భార్య పోతే ఏడుస్తాడు, అన్నీ ఆవిడే చేసి పెట్టేది, ఇప్పుడు ఏం చేసుకోవాలో తెలియట్లా, వీడు పరమబద్ధకస్తుడు కింద లెక్క, ఆవిడ పోయినందు గడవట్లా, వంట మనుషులు లేనందుకు ఏడుస్తున్నాడు వీడు. ఇది భార్య మీద ప్రేమ అంటారా దీన్ని? మనం వినేవాళ్ళు ఏమనుకుంటాడు, ఏమిటోనమ్మా వాళ్ళిద్దరు అనుబంధం, ఇదా అనుబంధం ఎక్కడ, ఆవిడ వంట ఆవిడ చూసాడు చూశాడు ఈ పెద్ద మనిషి, నాకేం చేసుకోవడం చేత కదండి, బతుకుండగా నేర్చుకోవద్దు, లేదా మానేసుకో, రెండు పళ్ళు తిని బతుకు. లేదండి, మన ప్రేమలన్నీ కృత్రిమాలే, మొహమాటమేలా నాకు చెప్పడానికి, ఎవరు ఎవరిని ప్రేమిస్తున్నామన్నా కృత్రిమమే. 20 ఏళ్ళు కాపురం చేసిన భార్యాభర్తల ప్రేమరే కృత్రిమాలు అయినప్పుడు, 20 ఏళ్ళు వస్తే ఆర్ట్స్ కాలేజీ వెనకాళ్ళకెళ్ళి ప్రేమించుకునే పనికి మాలిన వాళ్ళ ప్రేమలో గొప్పలేలా అవుతాయండి, అవి అంతకంటే కృత్రిమాలు. ఇక్కడ ఇదే ప్రేమ, ఇది నిలబడే ప్రేమ ఇది. అందుకే వీళ్ళు పెళ్లి చేసుకుంటే 2 ఏళ్ళు కాకుండా వీడియోకులు అవుతున్నాయి. ఏం నిలబడింది కనుక, ఏమర్థమైంది కనుక, భార్య పోయినా భర్త పోయినా బాధపడవలసింది అది కాదమ్మా. పచ్చికాయలు పగిలిపోతే వేరే విషయం, అది కుర్రాడు పొందవలసినవి పొందలేదు అనుకుంటా, కానీ పెద్దవాళ్ళు పోతే బాధపడవలసింది ఏంటంటే, ఒకవేళ బాధే వస్తే, లేకపోతే గొడవలేదు పెట్టేసాం అయిపోయింది, ఆయన బ్రహ్మజ్ఞానం సరస్వతి లోకానికి వెళ్ళారు, బ్రహ్మలోకానికి వెళ్ళారు. నిజంగా బాధపడితే బ్రహ్మజ్ఞానం పొందకుండా పోయాడు, మళ్ళీ జన్మెత్తాలి కదా, కాస్త ఉపనిషత్తులు చదువుకుంటే బాగుండేది, 4 ప్రవచనాలు వింటే బాగుండేది, కాస్త స్తోత్రమైనా చదువుకుంటే బాగుండేది, చివరి వరకు సంపాదనే సరిపోయింది ఏమిటో ఈయనకి 70 ఏళ్ళు వచ్చినా సరే. ఆ బ్రహ్మజ్ఞానం పొందలేదనే బాధపడాలి. అంతిమంగా సాధించవలసింది బ్రహ్మజ్ఞానం ఒక్కటే. అది నిరస్త ఇభశుండాన్, ద్విషత్ కాలదండాన్. యమధర్మరాజు కాలదండాన్ని నెత్తి మీద పెట్టినా సరే, నేను ఇంకా బ్రహ్మజ్ఞానం పొందలేదయ్యా, నాకు నిన్ననే ఏదో మాట విన్నాను నేను, నాకు బతుకు కావాలి, నాకు 65 ఏళ్ళు వచ్చాయి, నాకు ఇంకా 5-6 ఏళ్ళు నాకు ఆయుర్దాయం ఇస్తే ఇక పూర్తిగా ప్రతిక్షణము బ్రహ్మజ్ఞానానికే కేటాయిస్తా అని అనగలిగితే సుబ్రహ్మణ్య స్వామి యమధర్మరాజుని వెనక్కి వెళ్ళిపోమని, వెళ్ళిపోవడానికి టికెట్ ఛార్జీలు కూడా ఇచ్చి పంపేసి ద్విషత్కాల దండాన్, ఆ యమదండాన్ని వెనక్కి తోసేయగలడు. ఎందుకంటే శివుడు ఎప్పుడో యమధర్మరాజుని గుండెల మీద తన్నాడు వాళ్ళ అబ్బాయేగా, అందుకని ఈయన ఆ పని చేయగలడు. ద్విషత్కాల దండాన్, అంతేకాదు ఇంకా ఆయన చేయగలిగినవి ఏమిటయ్యా, జగత్రాణ షౌండాన్, హతేంద్రారిషండాన్. ఇంద్రుడికి శత్రువులు అంటే రాక్షసులు, రాక్షసుల మొత్తాన్ని
భేదించగలిగిన వాడు, రాక్షస సంహారం చేయగలిగిన వాడు. అలాగే ద్విషత్ కాల్ హతేంద్రారిషండాన్ జగత్రాణ షౌండాన్, ఈ జగత్తును మాత్రం రక్షించడానికి షౌండం అంటే సమర్థుడు అటువంటి వాడు సుబ్రహ్మణ్య స్వామి. సదాతే ప్రచండాన్ శ్రయే బాహుదండాన్, అటువంటి ప్రచండ స్వరూపమైనటువంటి సుబ్రహ్మణ్య స్వామిని నేను ఆశ్రయిస్తున్నాను ఆయన బాహుదండాలని. అంటే ఆయన బాహువుల్ని చూసినప్పుడు మీరు ఆశ్రయించినట్టుగా దండం పెట్టాలి. స్వామి శక్తిమంతమైన ఈ బాహువుల్ని నేను ఆశ్రయిస్తున్నాను. నిజంగా శక్తిమంతమే, ఆయన చేతుల్లో శక్తి కూడా ఉంది కదా, ఆ ఆయుధాన్ని శక్తినే అంటారు. అందుకని నీ బాహువుల్ని నేను ఆశ్రయించానయ్యా, ఇంకా నాకు దుఃఖాలు ఎలా ఉంటాయి ఖచ్చితంగా అని ప్రార్థన చేయగలగాలి. ఇంకో మాట చెబుతున్నారు శంకరాచార్య మన సౌకర్యం కోసం. ఇవాళ చాలామంది నోట విన్నాను ఈ సమస్య, ఏమిటోనండి మా అబ్బాయి ఎంత చెప్పినా దేవుడు గుళ్ళోకి వెళ్ళమన్నా వెళ్ళడండి, వాడికి ఏమిటో భక్తి లేదండి అనేవాళ్ళు ఒకళ్ళు, మా అమ్మాయికి లేదండి అనేవాళ్ళు ఒకళ్ళు. చాలామంది ఎల్లాళ్ళ బాధ ఏమిటంటే, ఏమిటో నేను ఏవో చదువుతూ ఉంటాను కానీ ఈయనకి అవన్నీ నచ్చవండి అంటారు. మొగుడికి నచ్చవు, ఆయన ఏదో పెద్ద హేతువాదిలా మాట్లాడుతూ ఉంటాడు ఇక్కడ, లేకపోతే ఇవన్నీ ఎందుకంటాడు, చేదస్తం అంటాడు. రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నామమ్మా కుటుంబాల్లో, ఒకళ్ళకు ఉంటే అందరికీ ఉండాలని లేదు, కానీ మన మనస్సును అది బాధిస్తుంది. ఈయన కూడా భక్తుడైతే బాగుండు కాస్త, ఆవిడ కూడా కాస్త జ్ఞానం తెచ్చుకుంటే బాగుండు, మా పిల్లాడికి కూడా భక్తి జ్ఞానం వస్తే బాగుండు, అమ్మాయికి కూడా కాస్త భక్తి ఉంటే బాగుండు, బొట్టెట్టుకోమన్నా పెట్టుకోవట్లేదు ఏమి సంతో అని అనిపిస్తుంది కదా, చెప్పి చెప్పి విసుగొస్తుంది కదా. అప్పుడు ఏం చేయాలో ఎవరికి చెప్పాలో శంకరాచార్య స్వామి ఈ స్తోత్రంలో చెబుతున్నారు. కళత్రం సుతాబంధువర్గ పశుర్వ నరోవాధనారి గృహే ఏ మదీయాక, కళత్రం సుతాబంధువర్గ పశుర్వ గృహే గృహేవాధన గృహేవాధనారి నరోవా మదీయా నరోవాధనారి మదీ గృహే నరో నరోవాధనారి గృహే ఏ మదీయాక, యజంతో నమంతస్తువంతో భవంతం యజంతో నమంతస్తువంతో భవంతం స్మరంతశ్చరంతే స్మరారే కుమార స్మరంతశ్చరంతే భవం స్మరారే కుమార. మన్మధుణ్ణి చంపిన శివుని కుమారుడవేన ఓ కుమారస్వామి, సర్వేశ్వరునికి కుమారుడవేన ఓ కుమారస్వామి, మా ఇంట్లో వాళ్ళు చెడుదారులో ఉన్నారయ్యా, వారికి భక్తి జ్ఞానాలు వంట పట్టడం లేదయ్యా అని కళత్రం భార్య అయినా సరే, లేదు సుత కొడుకులైనా సరే కూతుళ్ళైనా సరే, బంధువర్గ మన బంధువుల గురించి అయినా సరే, పాడి పశువుల గురించి అయినా సరే, లేదా ఇంకా నరోవా ఏ పురుషుని గురించి అయినా సరే, ఏ స్త్రీని గురించి అయినా సరే, మనం భగవంతుణ్ణి ప్రార్థించవచ్చు. భర్త దారికి రావడం లేదు, దుర్వ్యసనాల పాలయ్యాడు, భార్యకి ఏం చేయాలో తెలియట్లే ఆవిడ మహాసాధ్వి, కష్టపడి పిల్లల్ని పోషిస్తుంది, వీడు తాగి తాగి నాశనం చేస్తుంటే కష్టపడి పిల్లల్ని పోషిస్తుంది ఆవిడ, కుటుంబాన్ని పోషించుకోవాలిగా, ఏదో రకంగా మగాడు వదిలిపెట్టినా ఆడది వదలలేదుగా, కూలి పని చేసుకునే వాళ్ళ కుటుంబాలు అలాగే ఉంటాయండి. ఈ పెద్ద మనిషి ఎలా ఉంటాడంటే వాడు తాగింది జాలక ఈవిడు సంపాదించి తెచ్చింది కూడా లాక్కెళ్ళిపోతాడు. ఎవరిని ఆశ్రయించాలండి, విడాకులు ఇస్తారా, పరిష్కారం అయిపోతుందా? అంత మాత్రంతో తెలిసే వ్యవహారం కాదండి. భర్తకి విడాకులు ఇస్తారమ్మా, భార్యకి విడాకులు ఇస్తారా, పిల్లలకి ఎవరు ఇస్తారండి? విడాకుల ఆలోచన వచ్చినప్పుడల్లా దయచేసి నమస్కారం పెట్టి కోరుతున్నా, పిల్లల గురించి ఆలోచించండి, పిల్లల గురించి ఆలోచించండి. ఈ లోకానికి మనం తీసుకొచ్చాం వాళ్ళని, ఖచ్చితంగా భరించాలి. పిల్లల గురించి ఆలోచించాలి, నా స్వేచ్ఛ నా హక్కు నా గొడవ అని మాట్లాడడం కాదు. పిల్లల్ని ఎందుకు కన్నావు, ఎవడిచ్చాండి ఇక అధికారం? వాళ్ళు ఏమైతే నాకేం, చాలా దరిద్రపు మాటలు వస్తున్నాయండి ఈ మధ్యన, పెద్ద అయితే వాళ్ళు నన్ను చూస్తారా, అది ఆ పసిపిల్లలతో అనే మాట, అది పదేళ్ల పిల్లాడు, పదేళ్ల పిల్ల. నేను ఒక స్కూల్ ప్రిన్సిపాల్ చెప్పాడమో, 1200 మంది పిల్లలు ఉన్నారట, హాస్టల్ స్కూల్, 1200 మంది హాస్టల్లో ఉంటారు, ఇందులో 750 మంది సింగిల్ పేరెంట్స్ సారని చెప్పాడు ఆయన. నాకు ఏడవాలో నవ్వాలో తెలియదు, 750 మంది 1200 మంది పిల్లల్లో 750 మందికి సింగిల్ పేరెంట్, ఏదర్ మదర్ ఆర్ ఫాదర్. ఎంత దౌర్భాగ్యమైన వ్యవస్థలో ఉన్నావు, అమెరికాలో కూడా ఇంత దారుణమైన వ్యవస్థ ఉండదు. కాస్త తేడా వస్తే విడాకులే, ఇంకా పెద్ద సమస్య కొంది ఉంది వాళ్ళు. ఇది ఆలోచించవలసింది ఏమిటంటే, ఎవడు కనమానాడు పిల్లల్ని, పిల్లల్ని కనకముందు విడిపోండి కావాలంటే, పెళ్ళైన కొత్తలోనే విడిపోండి, అది అవసంతా. శుభ్రంగా కాపురం చేస్తారు, పిల్లల్ని కంటారు, 2 ఏళ్ళు ఉంటారు అప్పుడు గొడవలు పెట్టుకుంటారు. వాళ్ళు ఏమైపోవాలి, నీకు ఇంకో భర్త వస్తాడమ్మా, ఆ పిల్లకి ఇంకో తల్లి వస్తుందా, లేకపోతే ఈయనకి ఇంకో భార్య వస్తుందా, ఆ పిల్లకి ఇంకో తల్లి వస్తుందా, ఆ పిల్లకి ఇంకో తండ్రి వస్తాడా, వాడు తండ్రి అవుతాడా, వాడు ద్వేషించడా ఖచ్చితంగా,
ఆ తల్లి పిల్లల్ని ద్వేషించదా? ఎలా పెంచుతుంది? కడుపున కన్న తల్లికే ఈవేళ ప్రేమ లేదే, సమతల్లికి ఎక్కడి నుంచి వస్తుందండి? తనకు పుట్టారని తెలిసి నమ్మకం ఉన్న పిల్లలనే తండ్రి ప్రేమించట్లేదే ఈవేళ, సమతండ్రవుడు ప్రేమిస్తాడండి. ఇక్కడ ఈ అదో నాకు పుట్టలేదు అవతలు దోషేయమంటాడు. ఎంత దారుణమైన ప్రపంచంలో ఉన్నాము. ఈ భయంకరమైన ఆలోచన ఎవరి మనస్సుల్లో వచ్చినా వెంటనే ఆలోచించవలసింది పిల్లల గురించి. నా పిల్లల గురించి నేను పడుంటా అంతే. మగాడు పడవలసింది, ఆడది పడవలసిందే, గయ్యాళి భార్యతోనైనా పడవలసింది పిల్లల గురించి అంతే. ఖచ్చితంగా చెబుతున్నా, భగవద్భక్తి జ్ఞాన వైరాగ్యాలు మూర్తి భవించిన వ్యక్తిగా చెబుతున్నా, మన తప్పు లేనప్పుడు భగవంతుడు మనకి న్యాయం చేస్తారండి. అందులో సందేహం లేదు, అందులో సందేహం లేదు. మన తప్పు ఉండద్దు. అవతల వాళ్ళ తప్పు ఉన్నా సరే, వారు భార్య కావచ్చు, భర్త కావచ్చు, వాళ్ళు ఒళ్ళు పొగరెక్కి ప్రవర్తించవచ్చు. మన తప్పు లేకపోతే మన జీవితానికి బంగారు బాట పరిచేస్తాడు. నువ్వు ఉండరా అబ్బాయి, నీకు ఎందుకు వచ్చిన గొడవ, యథవశనే వదిలిపోయింది అంటాడు. అంతే, మన తప్పు ఉండకూడదు. మన తప్పు ఉంటే మనం బాధ్యత వహించాల్సిందే, అంతేకాని విడిపోకూడదండి. ఇవాళ సమాజంలో పెద్ద సమస్య అది. పిల్లల గురించి ఎవరు ఆలోచన లేదు ఇక్కడ. వాళ్ళు వెర్రిమోహాలు వేసుకు చూస్తారు ఇక్కడ. అంతేకాదు, ప్రమాదం ఏమిటంటే రేపు వీడు పెళ్లి చేసుకున్న దాంతో కూడా వీడు కాపురం చేయడమ్మా. ఎందుకంటే అలాగే పెరిగాడు వీడు. అక్కడ మా నాన్న చేయలే, నేను ఎందుకు చేయలే? ఆ భావన వీళ్ళలో ఎన్ని తగాదాలు వచ్చినా మా అమ్మ నాన్న అలా కలిసి ఉండడం, మాట్లాడుకోవడం నేను చూశామన్న ఆడపిల్ల అన్న మగపిల్లాడు చక్కగా కాపురం చేస్తారు సీతారాముల్లాగా. ఎందుకు వాళ్ళు అలాంటి సంస్కృతిలో పెరిగారు వాళ్ళు. అందుకని సమస్యలు వస్తే ఏం చేయాలి అంటే పూజామందిరంలోకి వెళ్ళండి, పుణ్యక్షేత్రాలకు కాదండి వెళ్ళాల్సింది. డబ్బులు దండగా యాత్రా స్పెషల్ వాళ్ళని బాగు చేస్తారు ప్రతి వాళ్ళు. ఇంట్లో సమస్యలు తీర్చుకోరండి, పూజామందిరంలోకి వెళ్ళండి. ప్రతి వాళ్ళు ఇంట్లో కట్టారు, ఈశాన్యమూల కట్టారు కదా, దేనికి? ఈశ్వరుడు ఉన్నాడు కాబట్టి. నువ్వు అక్కడ కూర్చోవాలి కదా, మనకు వాస్తు చూస్తాం, ఈశాన్యమూల పెడతాం, మళ్ళీ అందులోకి వెళ్ళాం. ఇక్కడ అదో స్టోర్ రూమ్ అయింది, ఎవడు దేవుడు బొమ్మ ఇచ్చినా అక్కడ బారేస్తాం. దేవుళ్ళు అందరూ కాన్ఫరెన్స్ పెట్టుకోవాలి అక్కడ. వాళ్ళ మొహాన్ నాలుగు పువ్వులు బారేయడం, నాలుగు రోజులైనా తీయకపోవడం. ఎందుకంటే మంగళవారం తీయకూడదు, శుక్రవారం తీయకూడదు. నువ్వు కూడా అలాగే పెట్టుకో, తీయకుండా తల్లో చూద్దాం. ఇక్కడ తీయని దాని ఎందుకు పెట్టావు? అక్కడ పని లేకుండా దేవుడికి చికగ్గా ఉండదు. ఈ పువ్వులన్నీ తీసేయాలి వెంటనే. మంగళవారం ఏడు, శుక్రవారం ఏడు పెట్టిన పువ్వులు తీయడానికి సెంటిమెంట్లు అన్నీ పెట్టుకుని దేవుడిని బాధ పెట్టాం. అక్కడ నిజంగా దేవుడు ఉన్నాడు అనుకుంటున్నావా, లేడనుకుంటున్నావా? ఉన్నాడు అంటే తీసేయాలి, లేడు అంటే అక్కడ పెట్టమే అనవసరం. లెక్క ఒకటే, ఏదో ఒక వాదన ఉండాలి కదా. అక్కడ దేవుడు ఉన్నాడు అని మీరు భావిస్తే ఖచ్చితంగా దేవుడు ఎప్పుడూ శుభ్రంగా ఉండాల్సిందే. దేవుడు విగ్రహాన్ని తడపడం ముఖ్యం, తడిగుడ్డతో తోడవడం ముఖ్యం, శుభ్రంగా ఉంచడం ముఖ్యం, అలంకారాలు చేయడం ముఖ్యం కాదండి. దుమ్ము పట్టకూడదండి దేవుడు విగ్రహాలకి. పట్టిందంటే అది మంగళవారం లేదు, శుక్రవారం లేదు, ముందు అన్ని పనులు మానేసి దేవుడు విగ్రహాలు తొడవాలి. వారానికి ఒకసారి తొడవాలనే నియమం పెట్టుకోవాలి. ఒకవేళ సెంటిమెంట్ ఏదైనా ఉంటే అది లేని రోజునే తొడవండి. ఏదో ఒక రోజు మనం పెట్టుకోవచ్చుగా, వారానికి ఒకసారి ఖచ్చితంగా అన్ని పనులు మానేసి మనం స్నానం చేసి శుభ్రంగా తుడిచేసి అవసరమైతే మళ్ళీ స్నానం చేస్తాం, లేదా చెదురు కడుక్కుంటాం. ఏమైంది? ఇవన్నీ మానేసి ఇంకా ఏదో ఎక్కడికో వెళ్ళిపోవడం, ఇక్కడ అక్కడ కూర్చో, దేవుడికి దండం పెట్టు, అదే చెబుతున్నాడు ఇక్కడ. కళత్రం వా, సుతోవా, బంధువర్గోవా, పశుర్వా, నరోవా, నారీవా, ఎవరైనా సరే, యజంతక నీ పూజ చేసేలాగా, నమంతః నీకు నమస్కరించేలాగా, స్తువంతక నిన్ను కొనియాడే విధంగా, భవంతం ఎప్పుడూ నిన్ను పూజించేలాగా, ఎప్పుడు నిన్ను కొనియాడేలాగా, ప్రశంసించేలాగా, నీకు నమస్కారం చేసేలాగా, అంతేకాదు స్మరంతక ఎప్పుడూ నిన్ను స్మరించేలాగా. ఖచ్చితంగా ఆ పని చేయగలిగిన వాడివి నువ్వు. ఒక్కడవేనయ్యా సుబ్రహ్మణ్య స్వామి అన్నాడు. అంచేత భార్యలో తేడా ఉన్నా, భర్తలో తేడా ఉన్నా, పిల్లల ప్రవర్తనలో తేడా ఉన్నా, మీ ఇంట్లో పూజామందిరంలో కంటే ప్రతి సమస్యకి అక్కడ పరిష్కారం ఉంది. పూజామందిరం కేవలం మామూలు గది కాదు, అన్ని గదులు లాంటిది కాదు. దయచేసి పూజామందిరాన్ని బాత్రూములా సన్నగా కట్టకండి, దరిద్రం అంటారు దాన్ని. అక్కడ కుటుంబ సభ్యులు అందరూ కూర్చొని సత్యనారాయణ వ్రతం చేసుకున్నంత వీలుగా ఉండాలి. ఎప్పుడైనా చేసుకుంటే అక్కడే చేసుకోవాలి. మళ్ళీ దీనికి హాలు బుక్ చేసి మొత్తం అన్నవరం వెళ్ళిన దానికి 10 రెట్లు ఖర్చు పెట్టడం. ఇక్కడే ప్రతిదానికి బుకింగ్. నీ పూజామందిరం ఏమైంది ఇక్కడ? అక్కడ నువ్వు పట్టావు, మీ ఆవిడ పట్టావు. ఎందుకంటే ఇద్దరు సోఫాకి సరిపడా పెరిగారు, ఏం చేయమంటావు ఇక్కడ? ఏమి పనులు చేయడం మానేసి అన్నింటికి వంటకో మనిషి పెంటకో మనిషి పెట్టేసి మనం బాగా లావయ్యాం ఇక్కడ. ఇంకా కూర్చోవడానికి కుదరదు, అందుకని హాలు బుక్ చేస్తాం ఇక్కడ. మళ్ళీ అదో తద్దినం ఇక్కడ. నీ పూజామందిరం ఉన్నది దేనికి? నువ్వు వ్రతం అక్కడ చేయవు, తండ్రికి తద్దినం అక్కడ పెట్టావు, ఏం పెట్టావు ఇక్కడ? ఆ పూజామందిరంలో కూర్చోవాలి, దేవుడితో తెలుసుకోవాలి ఖచ్చితంగా. నీకు పద్యం చెప్పడం కాకపోతే మాటలో చెప్పు, మా మాటలో మరింత పవర్ఫుల్గా చెప్పచ్చు, శక్తివంతంగా. ఏమయ్యా నేనేం తప్పు చేశా, నేను తప్పు చేయకుండా ఉన్నా, నా ఇంట్లో ఇలా ఎందుకు జరిగింది అని దేవుణ్ణి ప్రశ్నించే హక్కు ప్రతి భక్తుడికి ఉంది, ప్రతి భక్తుడికి ఉంది. మనకు భక్తి ఉండాలి. మనం తప్పు చేయనప్పుడు మనం అడుగుతాం ఖచ్చితంగా, చెప్పాల్సిందే, ఈ సృష్టి చేసిందే నువ్వు,
నువ్వు కాకపోతే ఎవరు చెప్తారు ఇక్కడ అని నిలదీసే హక్కు ఉంటుందమ్మా. మనమే తప్పు చేశాక ఎలా నిర్ణయిస్తాం, ఎలా నిలదీస్తాం? ఆ చిత్తశుద్ధి ముఖ్యం. నేను మొదట ఏ మాట చెప్పానో ఆ మాటతోనే ముగుస్తున్నా. ఆ చిత్తశుద్ధి కావాలి. నువ్వు తప్పు చేయకుండా ఉంటే దేవేంద్రుడు సైతం కోర్టులో నిలబెట్టచ్చు. మనమే తప్పు చేశాక ఏడవస్తే వేసాం, అప్పుడు కూడా పరిష్కారం ఉంది. తలుపేసేయండి, చెడ తీసేయండి, ఎవరిని రానివ్వకండి. భార్య వద్దు, భర్త వద్దు, ఎవరొద్దు. నిజమేనమ్మా పొరపాటు, బుద్ధి చాపల్యం కొద్దీ చేశాం, బుద్ధి గడ్డి తిని చేశాం. మీ ఇంట్లో మీరు నమ్ముతున్న ఇష్టదైవం కాళ్ళ మీద పడండి, కన్నీళ్లతో అభిషేకం చేయండి, కన్నీళ్లతో అభిషేకం చేయండి. 24 గంటల్లో ఆ పాపం మాఫీ. అనుమానమే లేదు, అనుమానమే లేదు. పరమ పవిత్రుడుగా ఉంటారు మీరు, పరమ పవిత్రుడుగా ఉంటారు. ఎవ్వరికీ చెప్పొద్దు, ఎవ్వరికీ చెప్పొద్దు. ఏడిపించుకు తింటారు జీవితం అంతా. భర్తకు కూడా చెప్పొద్దు, భార్యకు కూడా చెప్పొద్దు, పిల్లలకు అసలే చెప్పొద్దు. ఏడిపించుకు తింటారు జీవితం అంతా. ఈవేళ వింటారు, నీ తప్పును ఒప్పుకున్నావు గొప్పదానం అంటారు. రేపు ఏడిపించుకు తింటాడమ్మా తెప్పేస్తాడు ఖచ్చితంగా. చెప్పకూడదు. జీవితంలో కొన్ని రహస్యాలు ఎప్పుడూ చెప్పకూడదు. కాష్టంలోనే కాలిపోవాలి అవి. మనం ఒప్పుకున్నాం కదా, దేవుడి ముందు ఒప్పుకున్నాం, ఇంకోటి ముందు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మళ్ళీ చేయకూడదు, ఒకటే లెక్క. నిజంగా పశ్చాత్తాపం పడ్డాం, దేవుడు కాళ్ళు అట్టుకున్నాం, ఒప్పేసుకున్నాం, ఇంకా చెయ్యను, ఇంకా చెయ్యను, తప్పు చేశాను, నిజమే ఇది, మోసమే, ద్రోహమే, తప్పే, దొంగతనమే, నన్ను క్షమించు, ఇంకా చేయను అంటే 24 క్షణాల్లో అది పోయినట్టే లెక్క. అంత గొప్పదేం కాదు పాపం ఎక్కడ ఏడిపించుకు తినడానికి. అంత క్షోభ పడిపోక్కల. మనం పాపాత్ములం, పాపాత్ములం అని మరి ఏ మతమేనా చెబుతుందేమో నాకు తెలియదు. నే పాపిని అంటూ హిందూ మతం మాత్రం చెప్పదండి. అమృత పుత్రులం మనమంతా, పుణ్యాత్ములం మనమంతా. మన పాపాత్ములం అన్న ప్రశ్న లేదు అక్కడ. యదన్నాత్ కురుతే పాపం తదన్నాత్ ప్రతిముచ్యతే, యద్రాత్రియాత్ కురుతే పాపం తద్రాత్రియాత్ ప్రతిముచ్యతే. ఋత్విక్ల సాక్షిగా చెబుతున్న రోజూ చదువుకునే మంత్రం బ్రాహ్మణులది. రాత్రి చేసిన పాపం రాత్రే పోయింది, పగలు చేసిన పాపం పగలే పోయింది. నేను అమృత పుత్రుణ్ణి అని చెబుతోంది వేదం. భయపడవలసిన అవసరం లేదు హిందువులారా, భయపడవలసిన అవసరం లేదు. నిర్భయంగా నిస్సంకోచంగా భగవంతుడి పాదాలు ఆశ్రయించండి. అందుకోసం ఇక్కడ కుటుంబ సభ్యులతో సమస్య వచ్చినా సరే వారిని అందరినీ పూజారులుగా, భక్తులుగా, స్తోత్రం చేసేవారిగా చేయగలిగిన శక్తి భగవంతుడికి ఉంది ఖచ్చితంగా. ఆ భగవంతుడిని మనం ఆశ్రయిద్దాం. చివరిగా ఒక్క మాటతో నేను సెలవు తీసుకుంటా. సుబ్రహ్మణ్య స్వామి యొక్క అసలైన రూపాన్ని చూడాలి అని మీకుంటే ఖచ్చితంగా జీవితంలో ఒక యాత్ర మాత్రం చేయండి. వీలైతే వడపళ్ళని వెళ్ళండి. వడపళ్ళని తమిళనాడులో గొప్ప పుణ్యక్షేత్రం, అక్కడికి వెళ్ళండి. ఎందుకు అంటే అక్కడ సుబ్రహ్మణ్య స్వామి గోచి పెట్టుకుని ఉంటాడు. బాలసుబ్రహ్మణ్య స్వామి గోచి పెట్టుకుని ఉంటాడు. అంతేకాదు ఆయన్ని, ఆయనకి ప్రీతి ఏమిటంటే కడవలతో అభిషేకం చేస్తారు. కొండలతో, కుండలు 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 నీళ్లు పోసేస్తుంటే గుళ్ళోంచి బయటకు వచ్చేస్తూ ఉంటాయి. నిత్యం అభిషేకమే. నేను ఎప్పుడో 15 ఏళ్ల క్రితం ఎప్పుడో వెళ్ళినప్పుడు నాకు ఆ తత్వం చాలా అర్థమై అనుభూతి చెంది పద్యం వెళ్ళాను. దాంతో నేను సెలవు తీసుకుంటా. ఏం వైభవం, ఏం వైభవం! ఒక్క హిందువులకి తప్ప ఇన్ని విభిన్న రూపాల్లో బ్రహ్మజ్ఞానం పొందే అవకాశం మరొకరుకుందా, మరొకరుకుందా, మరొకరుకుందా? భారతీయులుగా పుట్టడం, అందున హిందువులుగా పుట్టడం ఎంత అదృష్టం అండి, ఎంత అదృష్టం అండి! ఏమి గోచి పెట్టుకున్నావయ్యా? వాచాగోచరమైన తత్వము, వాచాగోచరమైన తత్వము, జగద్వ్యాగోచమూలము, శ్రీ ప్రాచీనాగమ తత్వబోధక మహాపాండిత్యమున్. వాచాగోచరమైన తత్వము, జగద్వ్యాగోచమూలము, శ్రీ ప్రాచీనాగమ తత్వబోధక మహాపాండిత్యమున్. క్షీరసద్రీచీన ంబగు దివ్యతత్వము క్షీరసద్రీచీనంబగు ఆర్ద్రచిత్తము సముద్దీప్తంబుగా దేయటన్. క్షీరసద్రీచీనంబగు ఆర్ద్రచిత్తము సముద్దీప్తంబుగా దేయటన్. గోచీ పెట్టిన దివ్యతత్వమును, ఈ గోచీ పెట్టిన దివ్యతత్వమును సంకోచింపకన్ మృక్కెదన్. గోచీ పెట్టుకుని బాలసుబ్రహ్మణ్య స్వామి ఎందుకుంటాడు అంటే వాచాగోచరమైన తత్వం. ఒరే, అరుణాచలం వెళ్ళి రమణ మహర్షి గోచీ ఎందుకు పెట్టుకున్నాడో ఒక్కసారి ఆలోచించరా? భక్తులు పట్టుబట్టలు ఇస్తానన్నా కట్టుకోలేదే ఆయన. 70 ఏళ్ళు అలాగే బతికాడే గోచీతోటి. దేనికి ఆయనకి లేక, ఏమీ మిగలదు జీవితంలో. మనం గోచీ లేకుండానే వచ్చాం. ఆ గోచీ కూడా ఆయన ఎందుకు పెట్టుకున్నాడంటే, ఈ భక్తులు తక్కువ వాళ్ళు కాదు. ఆ గోచీ కూడా పెట్టుకోకపోతే అలా చూస్తూ కూర్చుంటారు అంతే. ఇంకా అదో విచిత్రంగా అక్కడో సెల్ఫీ దిగుతాడు. కర్మ ఇది భరించలేక లోకాన్నించి తప్పుకోవాలి కాబట్టి ఆ మాత్రం వస్త్రం కట్టుకున్నాడు. లేకపోతే అది కూడా తీసి పారేసేవాడు. తీసేయడమే, సుఖమహర్షి తీసేసాడు కదా, త్రైలింగస్వామి తీసేసాడు కదా, తాజుద్దీన్ బాబా తీసేసాడు కదా, వాళ్ళు మహాయోగులు కాదా? జైనంలో ఉండే సన్యాసులు ఇప్పటికీ పూర్తి దిగంబరంగా ఉంటారు, సభల్లో కూడా పాల్గొంటారు,
వారు సన్యాసులు కాదా, మహానుభావులు వాళ్ళు. రమణ మహర్షి ఎందుకు అంటే అదో లోకం తీరిది, మనం ఏదో లోక మర్యాదను అనుసరించి కొంతైనా పాటించకపోతే ఈ అధవసంత ఎక్కువైపోతుంది ఇది అని పాపం గోచి పట్టుకో. అంతేకా దివ్యతత్వం ఇంతకు మించి నీకు మిగిలేది ఏం లేదు, ఇంతకు మించిన వస్త్రం కూడా అవసరం లేదు. వాచాగోచరమైన తత్వం జగద్వ్యాకోచమూలము, వాక్కులకు కనిపించదు ఆ తత్వం, కానీ జగత్తంతా వ్యాపించిన తత్వం అది, మన వాక్కు అంతది. ఎందుకు 2 గంటల పాటు మాట్లాడామంటే ఇంతకంటే ఏం చేయలేం కాబట్టి అంతే. ఇంతకంటే ఏం చేస్తాం, నాకు చేతనైన విద్య వాక్కు, భగవంతుడు నాకు ఇచ్చింది వాక్కు, ఆ వాక్కుతోనే భగవతత్వాన్ని అర్థం చేసుకోవాలి. దీంతో తెలుస్తుందంటే ఏం చెబుతాం ఆ విషయాన్ని, ప్రాచీనాగమ తత్వబోధక మహాపాండిత్యమున్. ప్రాచీనమైన ఏ శాస్త్రం యొక్క తత్వాన్ని సూక్ష్మంగా గ్రహించాలంటే సుబ్రహ్మణ్యోపాసన మించింది లేదండి. పండితులు ఉండగా చెబుతున్నా, మీకు బుద్ధి వికసించాలి అంటే, ఏదైనా విద్య తొందరగా రావాలంటే సుబ్రహ్మణ్యోపాసన చేయండి. ఎందుకంటే శర్వవర్మ అనే పండితుడికి, గుణాఢ్యుడు అనే పండితుడికి క్రీస్తు పూర్వం 1వ శతాబ్దంలో హాల శాతవాహనుడి ఆస్థానంలో తగాదా వచ్చింది, సంస్కృతం నేర్పడం ఎలాగా అని. నేను రాజుగారికి సంస్కృతం నేర్పాలి అంటే కనీసం 10 ఏళ్ళు పడుతుంది అన్నాడు గుణాఢ్యుడు. శర్వవర్మకి ఆయనతో ఉండే ద్వేషం కారణంగా అబద్ధం, 6 నెలల్లో నేర్పుతానన్నాడు. ఆయనకి తెలుసు పడుతుందని, కానీ పౌరుషానికి అనేసాడు అవతల వాడి మీద పోటీతోడు వేలంపాట పండిట్టు. నేను 6 నెలల్లో నేర్పుతా. వెంటనే గుణాఢ్యుడు అన్నాడు, 6 నెలల్లో నువ్వు హాలశాత వాహనుడికి సంస్కృతం నేర్పగలిగితే నేను నాకు వచ్చిన భాషలన్నీ వదిలేసి నా గ్రంథాలన్నీ దగ్ధం చేసి అడవుల్లోకి వెళ్ళి బతుకుతా మాట్లాడకుండా అని చెప్పాడు గుణాఢ్యుడు. ఆశ్చర్యకరం, శర్వవర్మ పంతం నెగ్గింది, 6 నెలల్లో హాలరాజుకి సంస్కృతం నేర్పాడు. ఏం చేశాడో తెలుసా, ఇంటికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాడు. ఆయన ఎలవేల్పు కుమారస్వామి, లోపలికి వెళ్ళి ఆ విగ్రహం కాళ్ళు పట్టుకుని సభలో అనేశా, గుణార్జుడి మీద ద్వేషంతో అనేశా, ఇదివరకు వాళ్ళకి మాకు పడదు ఆ శత్రుత్వంతో అనేశా, నా మాట నిలబెట్టు, నా మాట నిలబెట్టు, నా మాట నిలబెట్టు అంటే వాగ్వాదిని, వామకేసి, ఇవన్నీ మండల వాసిని, అమ్మవారి మాట మర్చిపోద్దామా. వాగ్వాదిని అంటే తన భక్తుడు వాదన కోసం కూర్చుంటే వాడికి అవసరమైన మెటీరియల్ అంతా అమ్మవారు ఇస్తుందమ్మా, వాగ్వాదిని అంటే అర్థం అది. అందుకని అమ్మవారైనా సుబ్రహ్మణ్య స్వామి అయినా ఒకటే కదా, నీకెందుకయ్యా నేను చెబుతాను కదా అని సుబ్రహ్మణ్య స్వామి ప్రత్యక్షమై సూత్రాలు చెప్పాడు రాసుకో అని. ఈయన రాసుకుంటున్నాడు తాటాకుల మీద, 10-15 సూత్రాలు చెప్పాడు. ఆశ్చర్యం, భగవద్ అనుగ్రహం విశేషంగా ఉంటుంది. మన పొగరుబోత్తనంతో దాన్ని పోగొట్టుకుంటాం. భగవంతుడు కనిపించి సుబ్రహ్మణ్య స్వామిగా 10-15 సూత్రాలు చెప్పి ఇవి రాసుకోవయ్యా రాజుగారికి నేర్పు తొందరగా వస్తుందని చెబుతుంటే, ఆయన్ని చెప్పనీయకుండానే ఈయన చెబుతుంటే సూత్రం 6 సూత్రాలు అయ్యాక 7వది ఇది కదా 8వది ఇది కదా అంటున్నట్టు శరవర్మ. నీకు ఉత్సాహం బాగా ఎక్కువగా ఉంది, నువ్వు గురువును ధిక్కారం చేస్తున్నావు, అందుకని నువ్వు రాజుగారికి నేర్పడానికి మాత్రమే ఈ కాతంత్ర వ్యాకరణం ఉపయోగపడుతుంది, తర్వాత ఈ లోకంలో ఉండదు పో అని చెప్పాడు ఆయన. దేవుడు కొట్టనోగాళ్ళు తెట్టనోగాళ్ళు ఇచ్చాడు, వ్యాకరణం ఇచ్చాడు, నేర్పుకో. అందుకే పనిచేస్తుంది, సింగిల్ డోస్, ఒక్కసారే పనిచేస్తుంది, మళ్ళీ పనిచేయదు, పాశుపతంలాగా వెనక్కి వచ్చేయవలసిందే, అందుకని ఊరుకో అని చెప్పాడు. అదే పెట్టి ఆయన 6 నెలల్లో నేర్పాడు. వెంటనే కాతంత్ర వ్యాకరణం మాయమైంది, లేకపోతే అదే మిగులుంటే పాణిని వ్యాకరణంతో కూడా నిమిత్తం లేకుండా 15-16 సూత్రాల్లో మొత్తం నేర్చుకోవచ్చండి. అంత మహాతత్వాన్ని సులభంగా చెప్పగలిగిన ఒకే ఒక దైవశక్తి సుబ్రహ్మణ్య స్వామి. అందుకని ఏదైనా సులభంగా రావాలి, తేలిగ్గా రావాలి, తొందరగా రావాలి అంటే పండితులైన వాళ్ళు, విద్యార్థులైన వాళ్ళు కూడా ఆశ్రయించాల్సింది సుబ్రహ్మణ్య స్వామిని. ఏదో కాతంత్ర వ్యాకరణం కాదని ఐఐటీ నేర్పడనుకోకండి, అది ఆయనే నేర్పుతాడు, దానికి వేరే డిపార్ట్మెంట్ ఏమి ఉండదు. ఏదైనా రావడం కష్టమైతే మీరు కుమారస్వామి ఆలయానికి వెళ్ళండి, లేదా ఇంట్లోనే ఉండే పూజా మందిరంలో విగ్రహాన్ని పట్టుకోండి, నాకు ఇది నేర్పవయ్యా, నాకు ఇది నేర్పవయ్యా అని. ఈ భుజంగ స్తోత్రంలో 1 శ్లోకమైనా చదవండి, ఖచ్చితంగా రోజు నియమంగా చదవండి, ఖచ్చితంగా విద్యార్థులందరూ విద్వాంసులు అవుతారండి, అనుమానం లేదు అక్కడ. విద్యార్థులు విద్వాంసులు చేస్తారు. అటువంటి మహత్తరమైన తత్వాన్ని యథాశక్తి మీకు అందించేటువంటి ప్రయత్నం చేశాను మా అమ్మ ఆశీర్వచనం వల్ల. ఇది ఏమాత్రం అర్థమై మిగిలిన జీవితాన్ని బ్రహ్మజ్ఞానం కోసం మీరు వెచ్చించినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి. ఇంకొక మాట చివరిగా చెప్పి నేను సెలవు తీసుకుంటా. ఇన్ని మాటలు నేను మాట్లాడగలిగాను అంటే, ఇన్ని పద్యాలు పాడగలిగాను అంటే, ఇన్ని శ్లోకాలు చదవగలిగాను అంటే తెలుగు భాష దయ, తెలుగు భాష దయ.
తెలుగు భాష గొప్పది కావడం వల్ల, అది నేర్చుకుని ఉండడం వల్ల మీ ముందింత ధైర్యంగా కూర్చున్నా. అందుకే మీకు నేను చేస్తున్న అభ్యర్థన ఒక్కటే, ఇంటనైనను బయటనేని మాట్లాడుచో తెలుగులో మాత్రమే పలుకవలయు. ఇంటనేనియు బయటనేని మాట్లాడుచో తెలుగులో మాత్రమే పలుకవలయు. ఉత్తరమ్ముల తెలుగు ఉద్యోగముల తెలుగు చేవ్రాలు తెలుగులో చేయవలయు. చేవ్రాలు తెలుగులో చేయవలయు. మార్కుల కొరకునై మారు భాషలు మాని తెలుగు భాష పఠించి తీరవలయు. ఆంగ్లము లేనిచో అన్నమే లేదను పిచ్చి ఆలోచనలు వీడవలయు. ఆంగ్లము లేనిచో అన్నమే లేదను పిచ్చి ఆలోచనలు వీడవలయు. తల్లి తెలుగు తల్లి భరత ధాత్రి పంగ నీతి పద్యములొక పది నేర్వవలయు. మనము మన కొరకయి మన మనుగడకయి చేయవలనివి ఇకనైన చేయవలయు. స్వస్తి.